స్కామ్స్ సౌత్ ఇండియా గాలి జనార్దన్ రెడ్డి జగన్ కాసేపట్లో సిబిఐ కోర్టుకు హాజరు కాబోతున్నారు వన్ కామన్ నేమ్

సిబిఐ గురించి లేకపోతే ఈ స్కామ్స్ గురించి వాటి గురించి తెలుస్తున్న టైంలో ఆల్మోస్ట్ చాలా వరకు మీ పేర్లో విన్నా ముంబైలో ఉన్నప్పుడు ప్రజలు రియాక్ట్ అయ్యారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అని ప్రజలు గుణపాలు ఇవి తీసుకుని బయలుదేరేశారు ఎందుకంటే ప్రజలు పోలీస్ స్టేషన్ కి సరదాకి రారు అయితే ఒక చిన్న కేసు అయింది మాట అన్నారు ఎస్ఐనాతోనే మొహం మీద ఆవిడ లీడీ నువ్వు ఆవిడ మీద చేసినావు చెప్తాది రేపు పొద్దున్న కేసు పెద్దగా అవుతుంది నీ ఇష్టం నాకు అసలు అక్కడ మాట్లాడాలి సార్ ఇక్కడ ఏంటంటే ఒక ఫ్యూడల్ సిస్టమ్ లాగా ఉంటుంది నాకు ఇక్కడ చూసి ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు పాలిటిక్స్ గురించి మాట్లాడదాం అనవసరమైన ఈ ఫ్రీ బిల్ అవసరం లేదు సంక్షేమం చేయండి ఇప్పుడు చూడండి తెలంగాణలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు అసలు ఉద్యోగాలకు పోయే వాళ్ళకు సీట్ దొరకట్లేదు ఒక సామాజిక ఓట్లను తీసుకొచ్చారు డబ్బులు తీసుకొచ్చారని కొంతమంది రకరకాలు వస్తుండే ఎందుకంటే ఈ మధ్య స్ట్రాటజిస్టులు పెరిగిపోయారు తను అదే ప్రధానమంత్రి గారు ద్వారకలో వెళ్ళి చూసారు ఆయన మొన్న పూజలు కూడా చేశారు నేను ఆయన అదే కోరుకున్నాను ఇక్కడికి వచ్చి మా బే ఆఫ్ బెంగాల్లో కూడా ఒకసారి కిందికి వెళ్ళండి మా అప్పులు ఎక్కడ కనపడతాయి కింద రాష్ట్రాన్ని ఎన్నిసార్లు ట్రై చేసినా క్లారిటీ రావట్లేదు ఒకటి పోలవరం ఇంకోటి ప్రత్యేక హోదా అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి ఎక్కడ ఆగింది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షల కేసులు పెండింగ్ సార్ నమస్కారం జై జై భారత్ భారత్ యాక్చువల్ అందరికి కానీ ఇప్పుడు మీ ట్రెండ్ జై భారత్ కదా జై భారత్ భారత్ సంస్కారమే నమస్కారం ఎందుకంటే ఈ హ్యాండ్స్ ఎలా ఉంటాయి ఏంటో పరిస్థితులు ఎవరికి తెలియవు రైట్ 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 కాబట్టి అందరికీ కూడా భారతదేశ తర్వాత ఏంటంటే ఈ రెండు చేతులు ఎప్పుడైతే జోడిస్తామో లాట్ ఆఫ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది అందుకనే భారతదేశంలో చూసుకుంటే మీరు భజనలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి సో దీని ద్వారా ఏమంటుంది లాట్ ఆఫ్ ఎనర్జీ అన్నది మన బాడీలో సర్క్యులేట్ అవుతుంది కాబట్టి భారతదేశంలో ఉండే ప్రతి సంస్కారము ప్రతి సంస్కృతి ప్రతి విషయం కూడా సైన్స్తో రిలేటెడ్ ఉంటుంది మనం ఏదో అనుకుంటాం కానీ బట్ మెన్ యూ గో బ్యాక్ ప్రతి విషయంలో కూడా సైన్స్ ఉంటుంది మన పండుగలు కానీ మనం చేసే విధానాలు కానీ ఇవన్నీ కూడా సైన్స్ ఉంటుంది రైట్ రైట్ యాక్చువల్ అంటే మీ ప్రొఫైల్ చూసి మీ క్రెడిబిలిటీ అంతా తెలుసుకున్న తర్వాత కొంచెం సీరియస్ ఉంటుందేమో వైబ్ అంతా అనుకున్నాను ఇంకా హోమ్లీ అట్మాస్ఫియర్ చాలా నచ్చింది నాకు సో నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి సార్ నేను ఫస్ట్ అంటే ఎప్పటి నుంచో ఉన్న డౌట్స్ అన్నింటినీ నేను వీడియోస్ లో దగ్గరికి తీసి తీసుపెట్టుకున్నా ఓకే సో ఫస్ట్ ఒక వీడియో చూపిస్తాను షోర్ లాంగ్ బ్యాక్ మన ఇది పార్ట్ ఆఫ్ డ్యూటీ రైట్ చేస్తున్న సమయంలోని ఒక వీడియో తీసి తీసుంటారు సో ఈ వీడియో స్పెషల్గా ఎందుకు చూపించానంటే ఈ వీడియో పైన ఆర్ట్ అండ్ ఆర్టిస్ట్ ని పెట్టి అంటే అందులో సీఎం గారు జగన్ గారు అంటే అప్పుడు అంటే ఈ సైడ్ ఏదో నల్లగా ఉంది అనుకుంటా సో కొట్టారు అన్నట్టు దెబ్బలు తిని వస్తున్నాడు బయటికి అన్నట్టు ఒక అంటే జనరల్ క్యాంపెయిన్స్ అవుతా ఉంటాయి అది ఎలక్షన్ క్యాంపెయిన్ నిజమా తెలియదు నాకు బట్ ఆ వీడియో చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిబిఐ ఇంట్రాగేషన్స్లో కానీ లేకపోతే ఏవైతే సర్కిల్స్ ఉంటాయో వాటిలో కొడతారా అనేది ఒక క్వశ్చన్ ఉండింది ఒకవేళ మీకు తెలిసి ఉంటే అని చెప్ప చెప్పచ్చు అంటే ఆయన్ని కొట్టారా అనేది క్వశ్చన్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఇంట్రాగేషన్ అన్నది ఒక స్కిల్ అంటే ఒక మనిషి దగ్గర నుంచి అతని దగ్గర దాగిన నిజాలను ఎలా బయటికి తీసుకురావాలన్నది ఒక స్కిల్ రైట్ సో సాధారణంగా ఏమంటే దానికి చాలా ఓపిక్ కావాలి ఒక వ్యక్తితో కూర్చోవాలి మనకు ఆ వ్యక్తి గురించి కానీ ఆ వ్యక్తి గురించి చేసిన అనేక విషయాలు మీరు ఎలాగైతే ఈ వీడియోలు చేశారు ఇంట్రాగేటర్ కూడా చాలా విషయాలు పోగు చేస్తారు వస్తారు ఎప్పుడైతే వాళ్ళు డినై చేస్తారో వాళ్ళకి ఇప్పుడు పోస్ట్ చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే సైకలాజికల్ గా ఒక వ్యక్తిని ఏ విధంగా మనం కార్నర్ చేయాలన్నది ఇంట్రాగేషన్ మాకు యాక్చువల్గా ట్రైనింగ్లో కూడా ఇంట్రాగేషన్ గురించి సెషన్స్ ఉంటాయి ఓకే ఇప్పుడు ఏంటంటే ఈ థర్డ్ డిగ్రీ ది సోకాల్ కొట్టడం అని మీరు అన్నారు ఇందులో ఏంటంటే ఇన్స్టెంట్గా ఏదో కొట్టేసి భయపెట్టి తీసుకురావాల్సిన ఒక జనరల్గా చూపిస్తుంటారు సినిమాల్లో కానీ కొన్ని చోట్ల కూడా జరుగుతుంటాయి చాలామంది ఏంటంటే దెబ్బలకు భయపడి చెప్పేస్తారని కూడా చాలా బట్ ఇట్ ఇస్ నాట్ ప్రొఫెషనలిజం రైట్ ప్రొఫెషనల్గా ఎప్పుడైనా మనం చేయాల్సింది ప్రొఫెషనలిజం యాక్చువల్గా ఏంటంటే పోలీస్ యొక్క మొదటి బాధ్యత క్రైమ్ ప్రివెన్షన్ క్రైమ్ జరగకుండా చూడడం అనేది చాలా ముఖ్యం రైట్ తర్వాత జరిగిన క్రైమ్ను డిటెక్ట్ చేయడం సో చాలా మంది ఏంటంటే డిటెక్షన్ తర్వాత చూసుకోవాలి క్రైమ్ ప్రివెన్షన్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు అని నేను ఎప్పుడూ చెప్తాను సొసైటీలో క్రైమ్ జరగకుండా చూడగలిగితే గా ఈ తర్వాత అప్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తగ్గించు కాబట్టి ఎప్పుడు కూడా నా లో ప్రొఫెషనలిజం అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఈవెన్ మా జూనియర్ కొలీగ్స్ కూడా చెప్తుంటారు దానికి ఓపిక్ కావాలి మనకు దానికి కావాలంటే కూర్చోండి రకరకాల ఇంట్రాగేషన్ స్కిల్స్ కూడా ఉంటాయి ఒకరు సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తారు ఇంకొకరు వచ్చి బులియింగ్ అంటారు అనమాట గట్టిగా మాట్లాడడం రకరకాల కాంబినేషన్స్ తో ఆ వ్యక్తి నుంచి మనం బయటికి నిజాలు బయటికి తీసుకురావాలన్నది విషయం కాబట్టి ఎప్పుడు కూడా సిబిఐలో అన్నది ఈవెన్ నార్మల్ పోలీసింగ్ నేను ఎక్కడ పనిచేసానో అక్కడ విన్ ఎవర్ ఎంకరేజ్ అని దిస్ టైప్ ఆఫ్ థర్డ్ డిగ్రీ కాబట్టి ఆ విధంగా లేదు ఏ కేసులో కూడా మేము హ్యాండిల్ చేసిన కేసులో నేను ఎప్పుడు కూడా అడ్వోకేట్ చేయని సో ఇది యు నీడ్ టు బి ప్రొఫెషనల్ యు నీడ్ టు బి ప్రొఫెషనల్ చాలా ఓపిక ఉండాలి మనలో మిక్స్ రగట్ చేయడానికి yes yeah. అండ్ స్పెషల్గా ఈ వీడియో ఎందుకు జనరల్ గా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అనగానే క్యాంపెయిన్స్ నడుస్తూ ఉంటాయి వీళ్ళ పార్టీ ఎక్కడ దొరుకుతుందని వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ ఎక్కడ దొరుకుతుందని వీళ్ళ పార్టీ సో ఎప్పుడో ఉన్న వీడియో తీసుకొచ్చి నమ్మకం లేదు క్లారిటీ లేదు ఏదో లాగేజ్ కొట్టేయడం ఎంత ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అనిపించి లెట్స్ లెట్స్ క్లీట్ ఆఫ్ అని చెప్పి సో ఇవాడు క్లారిటీ అంటే ఇంకోటి చాలా హై ప్రొఫైల్ కేసెస్లో మీరు డీల్ చేశారు గాలి జనార్దన్ రెడ్డి గారిది కానీ లైక్ అంటే అప్పట్లో నా నాకు అప్పుడప్పుడే కొంచెము ఈ వడికల్ సిబిఐ గురించి లేకపోతే ఈ స్కామ్స్ గురించి వాటి గురించి తెలుస్తున్న టైంలో ఆల్మోస్ట్ చాలా వరకు మీ పేర్లో విన్నా సత్యం కానీ సత్యం కేసెస్ చాలా పెద్ద హడావిడ ఇవన్నీ జరిగే యాయ అందులో పెద్దల్లో మీ పేరు ఉంది అంటే మీరు ఆ సమయంలో అక్కడ ఉన్నాను అవును యా హోస్టింగ్ అక్కడ జరిగింది కాబట్టి నా పేరు వినట్ సో అంటే అంత హై ప్రొఫైల్ కేసెస్ చేసినప్పుడు అండ్ మీ ప్రొఫైల్ మొత్తం చూస్తే ఎన్నో ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్యాటర్స్ లో ఉన్నారు ఎప్పుడైనా పొలిటికల్ ప్రెషర్స్ వల్ల లేకపోతే పవర్ వల్ల మీరు ట్రాన్స్ఫర్ అయ్యింది కానీ లేకపోతే మిమ్మల్ని పుష్ చేయడం కానీ జరిగిందా జరిగి ఉంటే ఇఫ్ యూ కెన్ షేర్ యా యా డెఫినెట్ షేర్ చేస్తాను నేను ఇంతకు ముందు కూడా షేర్ చేశాను యాక్చువల్ నేను నా ఫస్ట్ పోస్టింగ్ యవత్మాల్ మహారాష్ట్ర ఫ్రమ్ మహారాష్ట్ర కాళ్ళ యవత్మాల్ అని మన ఆదిలాబాద్ బార్డర్ ఆదిలాబాద్ తర్వాత పాండ్రకోడ ఆ తర్వాత యవత్మాల్ అక్కడ నా ఫస్ట్ పోస్టింగ్ అక్కడ నేను జాయిన్ అయినప్పుడు అక్కడ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర సుధాకర్ రావు నాయక్ ఆయన కూడా ఫ్రమ్ దట్ సేమ్ డిస్ట్రిక్ట్ యవత్మాల్ డిస్ట్రిక్ట్ తర్వాత మా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ ఆయన కూడా అదే ఆయన ఎవరంటే మిస్టర్ మాణిక్యరావు ఠాకరే ఎవరైతే తెలంగాణ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆయన ఆ టైంలో మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ రైట్ సో ఈ సందర్భంగా ఉన్నప్పుడు ఆయన అక్కడ దార్వా దిగ్రస్ ఈ ప్రాంతానికి చెందినవారు అక్కడ ఆయనకు తెలిసిన వాళ్ళ ఒక హోటల్ ఏదో ఉంది రెస్టారెంట్ ఓకే సాధారణంగా మహారాష్ట్రలో ఏంటంటే లెవెన్ ఓ క్లాక్కి అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేయాలి అది మహారాష్ట్రలో రూల్ సో మేము జనరల్గా ఐ యూస్ టు ఎన్ష్యూర్ లెవెన్ అన్ని క్లోజ్ అవుతాయి కానీ వాళ్ళు ఏంటంటే ఇది హైవే మీద ఉంది కాబట్టి లెవెన్ తర్వాత చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి ఈ రెస్టారెంట్ను ఓపెన్ చేయాలి అని ఆయనకు చెప్తే ఆయన నాకు ఒకసారి చెప్పారు ఓకే వాళ్ళది కాబట్టి వాళ్ళది కాబట్టి నేను అన్నాను సార్ ఒక దానికి ఎగ్జిబిషన్ ఇవ్వడానికి కుదరదు నాకు దెన్ మా పోలీసింగ్ తర్వాత మా ట్రాన్స్పరెన్సీ తర్వాత మా ఇంటిగ్రిటీ మీదే క్వశ్చన్ చేస్తారు అది మినిస్టర్ గారికి తెలిసిన వాళ్ళు కాబట్టి ఇది చేయాలి అని సో అని చెప్పాను మళ్ళీ కూడా చాలాసార్లు చెప్పారు ఆయన సార్ నాకు కుదరదండి మీరు కావాలంటే ఇక్కడ నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేసుకోండి నేనైతే చేయను అన్న కావాలంటే మీరు రూల్ మార్చేయండి హైవే మీద ఉన్న రెస్టారెంట్లన్నీ కూడా ఇరవై నాలుగు గంటలు తెరుచుకోవచ్చు అని మీరే పెట్టచ్చుగా ఎందుకంటే శాసనాలు చేసేవాళ్ళు మీరే మీరు మారిస్తే మేమేంది మేము పదకొండు గంటలకు అనవసరంగా రోడ్ల మీద తిరగకుండా మేము రెస్ట్ లేదు కానీ అది చేస్తామన్నారు సార్ మీకు వచ్చేసరికి అయితే మీరు చేయను అంటారు మేమైతే చేయాలి మరి ఇది ఎట్లా సాధ్యం అని అడిగాను సో ఆ తర్వాత ఫైనల్గా నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది వచ్చిన తర్వాత అక్కడ పబ్లిక్ రియాక్ట్ అయ్యారు ఎందుకు ఈ ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అక్కడ జాంబువంతరావు ధోటే అని ఒక పెద్ద లీడర్ ఉండేవారు ఆయన ఆయన యాక్చువల్గా ఎలాంటి లీడర్ అంటే జైల్లో ఉండి ప్రజల కోసం పోరాడి జైల్లో ఉండి జైల్లో ఉన్నప్పుడు ఎలక్ట్ అయ్యాడు అది అటువంటి లీడర్ జాంబువంతరావు దోటే ఆయన చెప్పాడు ఈయనకు చెప్పాడు డిస్ట్రిక్ట్లో ఎలా వస్తావో నేను చూస్తాను ఆ టైప్ ఆఫ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు జాంబవంతరావు దోటే గారు నాకు పరిచయం ఆయన చెప్పారు నేను ఇలా మినిస్టర్ గారికి చెప్పానంటే నేను చెప్పాను ఈ మా సర్వీస్లో ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి నా ఆర్డర్ వచ్చేసింది నేను బయలుదేరుతున్నానని నా సూట్ అది పెటేసుకుని నేను నెక్స్ట్ పోస్టింగ్కి వెళ్ళిపోయాను ఓకే సో ఇది ఈ విధంగా ఒక పొలిటికల్ ప్రెషర్ తో వచ్చిన ట్రాన్స్ మన దగ్గర అయినా సరేట్లాంటి ఎక్కడ తెలుగు స్టేట్స్ లో ఏమన్నా ఇంకా ఎక్కువ ఉంటాయి ఇక్కడ మీకు అయ్యాయా ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ పనిచేసింది ఏడు సంవత్సరాలు అది CBA లో పని చేశాను CBA లో జనరల్ గా ఏమొస్తుందంటే ఫిక్స్డ్ 10 ఇయర్ రైట్ విత్ ప్రమోషన్ ఇనిషియల్ గా ఫైవ్ ఇయర్స్ ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇంకో టూ ఇయర్స్ అందుకని ఒక సెవెన్ ఇయర్స్ ఉండగలిగాను సో ఆ విధంగా ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ అదే ట్రాన్స్ఫర్ గురించని కాదు ఇక్కడ ఏమైనా పొలిటికల్ ప్రెజర్స్ మిమ్మల్ని భయపడడం కానీ ఏం లేదు నథింగ్ నో పొలిటికల్ ఆల్మోస్ట్ చాలా హై ప్రొఫైల్స్ కదా అన్ని అందుకనే హై ఉండొచ్చు కానీ ఎవరు మనం మన మీద ఎవరు ప్రెషర్ పెట్టడానికి ట్రై చేయలేదు ఎందుకంటే సిబిఐ లో సిస్టం ఏంటంటే డెసిషన్స్ అన్నవి డిఫరెంట్ స్టేజెస్ లో తీసుకోవాలి మేము హ్యాండిల్ చేసిన కేసెస్ అన్నీ కూడా ఏదైనా హైకోర్టు నుంచి వచ్చిన కేసెస్ దానివల్ల ఏమైందంటే ప్రతి డెసిషన్ కూడా మా ఒపీనియన్ రాసి మా డైరెక్టర్ గారి దగ్గరికి పంపించాలి ఫైనల్ అథారిటీ డెసిషన్ మేకర్ ఆయన రైట్ సో డిపెండింగ్ ఆన్ ది కేస్ ఎప్పుడైతే హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి కేసెస్ వస్తాయో వాటిలో నేను ఐమ్ ఓన్లీ ఎ సూపర్వైజరీ ఆఫీస్ కాబట్టి ఫైల్ మీద నా ఒపీనియన్ చెప్తాను సపోజ్ ఈ కేసులో దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆ తర్వాత ఫైవ్ సిక్స్ లేయర్స్లో వెళ్తుంది అది కేసు ఆ తర్వాత ఫైనల్గా ఇవన్నీ చూసిన తర్వాత డైరెక్టర్ విల్ టేక్ ఎ డెసిషన్ సో ఆ విధంగా సిబిఐలో ఏంటంటే అది ఒక ఇండి ఇండివిజువల్ డెసిషన్ అవ్వదు ఎప్పుడు ఇట్స్ డెసిషన్ అట్ డిఫరెంట్ లెవెల్స్ ప్రతి చోట కూడా మనం రాయొచ్చు దానికి నేను ఎందుకు ఇలా డెసిషన్ ఇస్తున్నట్టు క్లియర్ స్పష్టంగా రాయాలి ఆ విధంగా ఫైల్స్ ఉంటాయి అండ్ ఇందాక మీరు అన్నట్టు ముంబైలో ఉన్నప్పుడు ప్రజలు రియాక్ట్ అయ్యారు మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అని ఇలాంటివి మల్టిపుల్ కేసెస్ చూసాం మీ ప్రొఫైల్ లో నేను చూసాను కూడా లైక్ అంటే మీరు మరి శివమణి సినిమాలో వచ్చినట్టు నంబర్ చేసేవాళ్ళంట మీకు రెండింటికి మూడింటికి కాల్స్ వచ్చేటప్పుడు నేను రాగానే నేను ఐ యూస్ టు గివ్ మై ఫోన్ నెంబర్ రైట్ పేపర్లో ఫోన్ నెంబర్ వచ్చేది నాకు మాకు తర్వాత మొబైల్ నెంబర్ వచ్చింది కానీ ఆ తర్వాత మేము ముందున్నప్పుడు మా ఆఫీస్ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చేసేవాళ్ళు ఓకే సో ఎనీబడి కెన్ కాల్ దానివల్ల ఏమవుతుందంటే జూనియర్ లెవెల్ ఆఫీసర్స్ మీద ప్రెషర్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరైనా కేస్ అటెండ్ చేయకుంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఆ నెంబర్ తెలుసు కాబట్టి అక్కడికి ఫోన్ చేస్తారు వెరీ ట్రూ యా ఎందుకంటే అది అవైలబిలిటీ ఉండాలి పోలీస్ రెస్పాన్సిబిలిటీ చాలా ముఖ్యం ఎందుకంటే ప్రజలు పోలీస్ స్టేషన్కి సరదాకి రారు వాళ్ళు ఎప్పుడైనా ఇంకా ఏది మాకు ఇంకా సపోజ్ ఇంట్లో ఎవరో దొంగల పడి తీసుకెళ్లిపో వాళ్ళ పిల్లల్ని ఎవరో కొట్టారు లేకుంటే అమ్మాయి వెళుతున్నప్పుడు ఎవరో ఆ విధంగా ఈవిటీజింగ్ చేశారు ఇలాంటి ఉన్నప్పుడు ఇంకా ఆ పరిస్థితిలో వాళ్ళు పోలీస్ స్టేషన్కి వస్తారు అక్కడ వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని చూడాలి కాబట్టి దానికి ఎక్కడో చోట మన అవైలబిలిటీ ఉండాలి రైట్ సో ఆ విధంగా ఆలోచిస్తూ ఈ ఫోన్ నెంబర్ నేను ఇచ్చేవాడిని ప్రతి చోట కోర్స్ మొబైల్స్ వచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ బట్ ఇచ్చిన తర్వాత మనం వాటిని అటెండ్ కూడా అవ్వాలి నా చేతిలోనే ఉండేది ఎందుకంటే ఈ విధంగా నెంబర్స్ ఇచ్చినందువల్ల చాలా సిచ్యుయేషన్స్ కాపాడగలిగా నాందేడ్ డిస్ట్రిక్ట్ లో పని చేస్తున్నప్పుడు యాక్చువల్గా చాలా రెయిన్స్ వచ్చాయి మొత్తం సిటీ అంతా కూడా ఫ్లడ్తో నిండిపోయింది ఆ ఒక పర్టిక్యులర్ కాలనీలోంచి నీళ్లు బయటకు పోవాలంటే రైల్వే బ్రిడ్జ్ను పడగొట్టాలి ప్రజలు గుణపాలు ఇవి తీసుకుని బయలుదేరేశారు ఆ టైంలో ఎవరో డైరెక్ట్గా నాకు ఫోన్ చేశారు అరౌండ్ టూ థర్టీ ఎర్లీ మార్నింగ్ సో వాళ్ళు చెప్పాను నేను వస్తున్నాను ఇమీడియట్గా వెయిట్ వాళ్ళు ఎందుకు అనుకున్నారంటే కొన్ని లోపల ప్రజలు ఇరుక్కుని పోయి ఉన్నారు ముఖ్యంగా మహిళలు అప్పుడు మేము చేసామంటే రోప్స్ రబ్బర్ బోట్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చాం సో అది ఎందుకు సాధ్యమైందంటే అవైలబిలిటీ సో ఆ విధంగా పోలీస్ ఎప్పుడు కూడా దే షుడ్ బి అవైలబుల్ ఎస్పెషల్లీ సీనియర్ ఆఫీసర్ షుడ్ బి అవైలబుల్ అని నేను ఎప్పుడు అంటాను అందుకనే ఈ ఫోన్ నెంబర్ ఇవ్వడం అన్నది ఇట్ హెస్ బికమ్ ఏ రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే చాలా సిచువేషన్స్ కాపాడగలిగా రైట్ రైట్ ఇక్కడ చిన్న సిచువేషన్ చెప్తాను నేను నాకు ఒక పర్సనల్ ఇష్యూ అయినండి ఇంత ముందు ఒక దగ్గర మాట్లాడాను నేను అయితే ఒక చిన్న కేసు అయింది నా మీద ఒక కాలేజ్ నుంచి నేను నాదొక ఒక మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది ఓకే సో నా బిల్స్ రావట్లేదని చెప్పి నేను వాళ్ళ వెబ్సైట్ హోల్డ్ చేసుకున్నాను యాజ్ పర్ అగ్రిమెంట్ హోల్డ్ చేసుకుంటే వాళ్ళు వెళ్ళి పిఎస్ లో నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టెన్ ట్వంటీ డేస్ కోవిడ్కి ఎగ్జాక్ట్గా ముందు టెన్ ట్వంటీ డేస్ రోజు వెళ్ళడము అక్కడ సీఐ కానీ ఎస్ఐ గానీ ఉండకపోవడము నేను మళ్ళీ అక్కడే వెయిట్ సాయంత్రం వచ్చాడు అలా ఏది నాకు నేను కేసు కంప్లీట్ చేయించుకోవాలి కదా ఒకనొక స్టేజ్లో ఏమైందంటే సిఎస్ఐ నా దగ్గరికి వచ్చి డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకో నాకు డబ్బులు రావాలరా బాబు అరౌండ్ టూ ల్యాక్స్ వరకు నాకు రావాలి నాకు వస్తే నేను క్లియర్ చేసుకుంటే బాగుంటుంది కానీ నేను డబ్బులు ఇచ్చి క్లోజ్ చేసుకుని సెటిల్మెంట్ ఎలా చేసుకుంటాను అన్నప్పుడు అనొక మాట అన్నారు ఎస్ఐ నాతోనే మొహమీదే ఆవిడ లేడీ నువ్వు ఆవిడ మీద చేసినావు అని చెప్తుంది రేపు పొద్దున కేసు పెద్దగా అవుతుంది నీ ఇష్టం నాకు అసలు అక్కడ మాట్లాడాలి సార్ నా ఏజ్ ఎంత కూడా నాకు తెలిసి ట్వంటీ టూ ఇయర్స్ ఆ ఏజ్లో నేను ఇట్లాంటి మాట విని భయపడి నేను ఉల్టా ఒక ట్వంటీ ఫోర్ థౌసండ్ కట్టి నాకు రావాల్సిన డబ్బులు వదిలేసుకొని బయటకు వచ్చేసాను సార్ అండ్ తర్వాత నా కేసు కూడా కోవిడ్ వల్ల ఏమైంది పోస్ట్ పోన్ అయిపోయి కోవిడ్ అయిపోయిన తర్వాత కేసు క్లియర్ అయింది సెషన్స్ కోర్ట్స్లో అదే మొబైల్ కోర్ట్స్లో ఓకే అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉందంట అంటే ఇప్పుడు అంటే ఒక టూ మినిట్స్ మనం ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షనింగ్ గురించి మాట్లాడితే హౌ ఇస్ ఇట్ యాజ్ పర్ యువర్ థాట్ ప్రొసెస్ ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో అనేక మనస్తత్వాలు ఉన్నవాళ్ళు ఉంటారు అంటే ప్రతి వాళ్ళని ఒక దీంట్లో ఒకే దీంట్లో మనం కంపేర్ చేయలేము ఒక్కొక్కరు ఒక్కొక్క స్థితిలో ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తారు వాళ్ళకున్న అనుభవంతో వస్తారు సో అందుకని మేము ఎప్పుడు ఏంటంటే ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్ చాలా ఇంపార్టెంట్ అండి వాళ్ళు ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యి వచ్చిన తర్వాత అకాడమీ ట్రైనింగ్ కానీ ప్రాక్టికల్ ట్రైనింగ్ కానీ ఆఫీసర్ చాలా శ్రద్ధ తీసుకోవాలి ఎందుకంటే ఆ ఇనీషియల్ స్టేజెస్లో ఏదైతే ఫౌండేషన్ వాళ్ళలో పడుతుందో అది వాళ్ళ లైఫ్ లాంగ్ క్యారీ అవుతుంది సో ఆ ఫౌండేషను తర్వాత ఇనీషియల్ ట్రైనింగు ఇది చాలా ఇంపార్టెంట్ సో ఆ విధంగా చేయగలిగితే దానికి ఏంటంటే సీనియర్ ఆఫీసర్స్ రోల్ మోడల్స్గా ఉండాలి సో ఎప్పుడైతే సీనియర్ ఆఫీసర్స్ రోల్ మోడల్ గా ఉంటారో ఆటోమేటిక్గా జూనియర్ కోలీగ్స్ కూడా వాళ్ళు దే విల్ ఫాలో కాబట్టి సీనియర్ ఆఫీసర్ షార్ట్ కట్ తీసుకుంటే వీళ్ళు కూడా షార్ట్ కట్ తీసుకుంటారు కాబట్టి ఇది ఎందుకంటే హైరార్కేల్ ఆర్గనైజేషన్ హైరార్కరీ ఆర్గనైజేషన్ లో ఎస్పెషలీ సీనియర్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సో ఈ విధంగా కొంతమంది ఉంటారు అనేక కేసులు రోజులు పేపర్లో చదువుతుంటాం తర్వాత ఏంటంటే వాళ్ళ మీద ఉన్న లోడ్ ఒకసారి త్వరగా కేసెస్ డిస్పోజ్ చేయండి అని పై నుంచి ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి డిస్పోజల్ కొంతమంది ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడు అవుట్ ఆఫ్ పోలీస్ స్టేషన్ సెటిల్మెంట్ చేసుకోండి ఇలా రకరకాలుగా ఉంటాయి అందువల్ల మీరు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ కానీ జడ్జిమెంట్స్ కానీ చూస్తే మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఇదే ఉంటుంది మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి దట్ ఇస్ యువర్ డ్యూటీ అది కరెక్టా తప్ప తర్వాత చూస్తున్నాం బట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కుమార్ అనే జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు బెంచ్ క్లియర్గా చెప్పింది తర్వాత దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి కరెక్టా లేదా తప్ప అని చెప్పండి రైట్ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రజల్లో కూడా లా పట్ల అవగాహన చాలా తక్కువ అవును ఓన్లీ లా స్టూడెంట్స్ తర్వాత అడ్వకేట్స్కి తర్వాత పోలీస్కి వీళ్ళకి మాత్రమే చట్టం తెలుస్తుంది అందుకనే భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే ప్రతి స్టేజ్లో కూడా కాన్స్టిట్యూషన్ చట్టాలు వీటిని ప్రజలకు తెలియజేయాలి మనం స్టూడెంట్స్కి తెలియాలి దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎక్స్ప్లైటేషన్ జరగదు బయటికి వెళ్ళిన తర్వాత లేకుంటే ఇప్పుడు ఏంటంటే ఎవరో ఫోన్ చేసేస్తారు సిఐ గారు పిలుస్తున్నారు మీరు రండి అని వీళ్ళకి తెలియదు యాక్చువల్గా ఎవరినైనా పిలవాలంటే సమన్స్ ఇష్యూ చేయాలి ఆర్ నోటీస్ ఇష్యూ చేయాలి నెక్స్ట్ అడుగుతారు వెంటనే ఇష్యూ మీ నోటీస్ రైట్ వస్తాను నేను ఎందుకంటే ఒక రికార్డు మీ దగ్గర ఉంటుంది సో ఆ విధమైన లీగల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కూడా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటారు అందుకనే మేమేమంటున్నాం అంటే కాన్స్టిట్యూషన్ అన్నది ఆరవ తరగతి నుంచి మీ ఈవెన్ మీరు పిహెచ్డి చేస్తున్నా కూడా ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా మీకు నేర్పించాలి దేశంలో ఉన్న చట్టాలన్నీ కూడా నేర్చుకోగలగాలి మినిమం మీ ఫండమెంటల్ రైట్స్ ఏంటి మీరేం చేయాలి మీకు ప్రొటెక్షన్స్ ఏంటి రైట్ టు లైఫ్ ఏంటి ఇలాంటివన్నీ తెలిస్తే ఏమవుతుందంటే ఒక కాన్ఫిడెంట్ సిటిజన్ అవుతాడు తర్వాత రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ తయారవుతుంది సో ఇది చేయాల్సిన అవసరం ఉంది రైట్ అయితే సార్ ఇంకో క్వశ్చన్కి వెళ్ళే ముందు మీరు ఇందాక మాట్లాడినందుకే ఇప్పుడు కొన్ని విషయాలు తెలియదు చాలా మంది అంటారు కదా సో మీ కెరియర్లో మీరు చూసిన వాటిలో ఇగ్నరెన్స్ కానీ లేకపోతే తెలియకపోవడం వన్ ఆఫ్ ద థింగ్స్ సమన్స్ ఇష్యూ చేయకపోతే అంటే నోటీస్ ఇవ్వకపోతే రావాల్సిన అవసరం లేదు అనేది అయితే మాట్లాడుతున్నాను ఇలా ఇంకొక రెండు మూడు ఏమైనా ఉంటే మనం ఇమీడియట్గా గివ ఇవ్వగలిగితే ఇట్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ డెఫినెట్గా ఎందుకంటే మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ లో వచ్చిన వాళ్ళు దే షుడ్ ఇన్ యూనిఫామ్ తర్వాత వాళ్ళు నేమ్ ప్లేట్ డిస్ప్లే అవ్వాలి మీరు ఐడెంటిటీ కార్డు చూపించమంటే వాళ్ళు చూపించాలి ఓకే చాలా మంది అంటే మఫ్టీలో వచ్చే వాళ్ళ పేర్లు ఉండవు చాలా చోట్ల అసలు పోలీస్ అయి ఉండరు చాలా మంది వచ్చేస్తుంటారు ఇలాగ ఇలాంటి కేసెస్ చాలా చూస్తాం మనం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ అని వస్తారు పోలీస్ అని వస్తారు చాలా మంది ఈ విధమైన కేసెస్ జరుగుతుంటాయి తర్వాత మీ ఇంటిలో కానీ ఏదైనా చేసే ప్రతి ప్రొసీజర్ని రికార్డ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి వచ్చారా సర్చ్ చేశారు చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకున్నారు ఏమేమి సర్చ్ చేశారని మీకు ఒక డాక్యుమెంట్ మీ చేతికి ఇవ్వాలి అందులో మీ సంతకం తీసుకోవాలి సో ఇవన్నీ ప్రొసీజర్స్ ఉన్నాయి రైట్ కాబట్టి ఈ ప్రొసీజర్స్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే చాలామంది తర్వాత ఇబ్బందుల్లో ఎదురవుతారు ఎవరో వచ్చేసి ఏమంటే అది తీసుకెళ్ళిపోవడం ఇలాంటివన్నీ చేస్తుంటాయి అందుకనే ఎప్పుడు కూడా మనకు ప్రొసీజర్స్ కాబట్టి మినిమం ఈ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఇలాంటివన్నీ తెలిస్తే మీరు వెంటనే అడగచ్చు ఈ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు ఇలా ఎప్పుడు కూడా నాలెడ్జబుల్ పర్సన్కి ఎదుటి వాడు భయపడతాడు నాలెడ్జ్ పవర్ అంటారు వెరీ కాబట్టి నాలెడ్జ్ అన్నది ప్రజల్లోకి తీసుకురావాలన్నది తప్పనమ్ అందరి ఆల్సో ద నాకు ఇది అంటే ఇంటర్వ్యూ లాగా తీసుకెళ్ళాలని లేదు బట్ స్టిల్ ఒక కొంచెం క్యూరియాసిటీతో అడుగుతున్నాను మా వాళ్ళు చోటు చూసే వాళ్ళకి కూడా కొంచెం ఇష్టం ఉండాలి కాబట్టి మీ కెరియర్లో మేబీ ఫస్ట్ కేసు కానీ చాలా ఇంట్రెస్టింగ్ కేసు కానీ ఏమైనా ఉంటే ఒక రెండు మూడు మాట్లాడితే బాగుంటుంది అది ఒక పెక్యులర్ సిచ్యువేషన్ నేను ఎప్పుడు కూడా ఇనీషియల్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ నేను చెప్పాను యవత్మాల్ డిస్ట్రిక్ట్ రైట్ మహారాష్ట్ర అందులో ఫస్ట్ రోజు ఛార్జ్ తీసుకొని కూర్చున్నాను ఆఫీస్ ఎందుకంటే అంత కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి అప్పుడప్పుడే మరాఠీ నేర్చుకుంటున్నాను డాక్యుమెంట్స్ అవి చూస్తున్నాను రాయడం నేర్చుకుంటున్నాను ఇవన్నీ సడన్గా ఒక పదిహేను ఇరవై మంది లేడీస్ వచ్చారు నా రూమ్లోకి వాళ్ళంతా చాలా భయంగా ఉన్నారు అరే ఏమైంది ఎవరైనా మీకు ఏమైనా ఇబ్బంది కలుగజేస్తున్నారు అడిగితే అవును సార్ చాలా ఇబ్బందిగా ఉందన్నారు ఇంత సీరియస్ ఎవరైనా గుండా కానీ రౌడీ గాని ఎవరెవరు ఉన్నారంటే ఎవరు ఎవరు వాళ్ళు చెప్పిన సమాధానం చూస్తే నాకు ఫస్ట్ నవ్వొచ్చు సరే ఒక కొండము చోటు ఉంది అది ఏడు రోజుల నుంచి అక్కడ మా కాలనీలో అసలు ఆడవాళ్ళు ఎవరు వెళ్తున్నా కూడా వాళ్ళని అటాక్ చేస్తుంది అండి కోతిలో ఇంకా ఇంకోటి కూడా లంగూర్ లంగూర్ అంటాం ఓకే ఓకే బ్లాక్ ఫేస్ అది వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు ఇది పెక్యులర్ సిచ్యువేషన్ మా ట్రైనింగ్ లో ఎప్పుడు ఇది నేర్పించలేదు సో అక్కడికి అక్కడికి వెళ్ళి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి మా వాళ్ళని తీసుకొని వెళ్ళాను తీసుకుని వెళ్ళి ఒక మా కానిస్టేబుల్ని పంపించాం మామూలుగా వెళ్ళాడు ఏం అటాక్ చేయలే అదే కానిస్టేబుల్ మళ్ళీ చీర కట్టించి పంపించాం ఓకే ఇమ్మీడియట్గా వచ్చి అటాక్ చేసిందా ఓ దేర్ ఇస్ సమ్థింగ్ అని చెప్పి అనుకున్నాం అనమాట సో అప్పుడు లేడీస్ అది విచిత్రంగా ఉంది ఆర్ వెరీ ఇంటెలిజెంట్ యాక్చువల్గా చాలా మంకీస్ లంగూర్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ హ్యూమన్ బ్రెయిన్ దీంతో ఉంటాయి సో అప్పుడు వెంటనే ఇంకా దాన్ని చేయాలి లేకుంటే చాలా అసలు వాళ్ళు మొత్తం కర్ఫ్యూ ఉన్నట్టుగా ఉంది ఆ ప్రాంతంలో ఎవరు బయటికి రావట్లేదు లేడీస్ సో ఆ పరిస్థితుల్లో చూసి వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ దగ్గర ట్రాంక్విలైజర్స్ అని ఉంటాయి మామూలుగా ఇంజక్షన్స్ లాంటివి అవి మా చిన్న గన్లో పెట్టి దానితో ఫైర్ చేసి చేస్తే తగిలి మళ్ళీ ఒక టూ త్రీ కిలోమీటర్స్ తర్వాత అది మళ్ళీ మరుసటి రోజు అది దీంట్లో కనపడింది అనమాట అంటే అన్కాన్షియస్ స్టేట్ ఓకే ఓకే తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని తీసుకెళ్లిపోయారు ఇలాంటి కేసు నాదని చెప్తే చాలా తమాషాగా నేనే నవ్వుతూ ఉంటాను అనమాట అంటే పోలీసులో ఎలా ఉంటుందంటే రొటీన్ సెట్ అవ్వదు ఫీల్డ్ పోలీసింగ్ చేస్తున్నప్పుడు రకరకాల కేసులు వస్తుంటాయి ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయినా సార్ దిస్ ఇస్ వే బ్యాక్ ఇన్ నైన్టీన్ నైన్టీ థర్టీ ఇయర్స్ పైనే తర్వాత ఇంకో చోట సడన్గా నాకు ఫోన్ నంబర్ ఇచ్చాను కదా ఎలాంటి ఫోన్స్ వస్తాయంటే నాకు సార్ రేపు మా వాడి ఎగ్జామ్ ఉంది మీరు కొంచెం వాంట్ చేయాలి నేను విన్నాను ఇక్కడ నేను ఇప్పుడు వాడికి ఫోన్ మనకి మాట్లాడతానని చెప్పేసి వాడికి చెప్పాను అనమాట టీవీ చూడొద్దు రేపు వస్తాను రేపు ఎగ్జామ్ రాయాలి నీకు అంటే ఎలా ఉంటుందంటే టోటల్ టోటల్గా నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మహారాష్ట్రలో పోలీసింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓకే ఇక్కడ అంటే ఏంటంటే ఒక ఫ్యూడల్ సిస్టమ్ లాగా ఉంటుంది నాకు ఇక్కడ చూసిందంతా అంటే ఎస్పీని కలవడం చాలా కష్టం తర్వాత సీనియర్ ఆఫీసర్ని కలవడం కష్టం కానీ మహారాష్ట్రలో ఏంటంటే బికాస్ ఆఫ్ ఛత్రపతి శివాజీ ఆయన ఏంటంటే ధర్మ గంట అనే ఒకటి పెట్టేవాడు ఆయన ప్రజలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ గంట మోగిస్తే చాలు శివాజీ విల్ బి అవైలబుల్ ఆ టైప్ ఆఫ్ సంస్కృతిలో ఉన్నది మహారాష్ట్ర కాబట్టి అక్కడ ఏంటంటే ఈ విధమైన సిస్టమ్ లేదు పీపుల్ కెన్ కమ్ మనల్ని కలవడానికి ఆ విధమైన కల్చర్ ఎందుకంటే ప్రతి చోట ఒక కల్చర్ ఉంటుంది కాబట్టి ఆ కల్చర్ మహారాష్ట్రలో నాకు చాలా నచ్చుదు సో ప్రజలు ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా ఫోన్ చేస్తారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు అయ్యో వీళ్ళకి చెప్పొచ్చా లేదా తర్వాత రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది ఆఫీసర్స్ది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను వచ్చి సార్ మా ఇంట్లో మా పవర్ లేదు మా పిల్లలు చదువుకుంటున్నారు అని సో మరుసటి రోజు అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళతో మాట్లాడి అక్కడ లైట్ వేపించాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఇష్యూస్ పోలీస్ స్టేషన్ అయిపోవచ్చా సార్ అంటే ఏమవుతుందంటే అది మన ఇష్యూ కాదు అనుకుంటే ఆ వ్యక్తి యొక్క లైఫ్ అలాగే ఉండిపోతుంది వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు అక్కడ ఎలా ఉండేదంటే మా కోఆర్డినేషన్ కూడా చక్కగా ఉంటుంది నేను జస్ట్ ఫోన్ చేసి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళకి చెప్తే ఇలా ఉంటుంది అని చెప్తే దే డూ ఇట్ ఆ విధమైన కోఆర్డినేషన్తో మనం పనిచేయగలిగితే ఏంటంటే ప్రజల సమస్యలు చాలా తీర్చవచ్చు సో ఇలా రకరకాల ఇలా రకరకాలుగా ఉంటాయి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మహారాష్ట్ర గురించి చెప్తుంటాను చాలా మంది అంటారు సార్ మీరు మహారాష్ట్ర గురించి ఎక్కువ మాట్లాడారు ఎందుకంటే ఐ లర్న్ లాట్ ప్రజలు కూడా చాలా పేట్రియాటిక్గా ఉంటారు అక్కడ ఎందుకంటే ఆల్ అట్రిబ్యూట్స్ టు ఛత్రపతి శివాజీ సూపర్ ఆయన ది వే రూల్డ్ ఆయన చట్టాలు కానీ ఆయన చేసిన పద్ధతులు కానీ చాలా చక్కగా ఉంటాయి అందుకనే రాజు అన్నవాడు ఎప్పుడు కూడా ఒక చిన్న వ్యక్తి యొక్క సంపాదన మీద ఒక ఒక నయా పైసా కూడా అక్కడి నుంచి రాజు అన్నవాడు అంటే ఎంత ఇంటిగ్రిటీ ఉండ కరప్షన్ ఉండకూడదు అన్నది శివాజీ మహారాజ్ యొక్క మోహర్ రైట్ రైట్ సో ఆ విధంగా ఉంటుంది అనమాట ఇంకోటి సిబిఐ సెవెన్ ఇయర్స్ జర్నీలో ఏమైనా ఇంట్రెస్టింగ్ కేసు ఉందా సార్ అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎందుకంటే ఇవన్నీ కూడా బయట ఎందుకంటే పోలీస్ దగ్గర ఎలా ఉంటుందంటే ఒక ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ దగ్గర మన దగ్గర ఉంటారు ఆ తర్వాత నుంచి కోర్టుకు వెళ్ళాలి కోర్టు దగ్గర మనం సబ్మిట్ చేయాలి మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ దాన్ని బట్టి కోర్టు నిర్ణయం తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ అలాంటి ఆపరేషన్స్ ఏవైనా కొన్ని చిన్న చిన్న ఆపరేషన్స్ ఉండేవి కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుండేది దాన్ని వర్కౌట్ చేస్తుంటాము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట కేసు రిజిస్ట్రేషన్ ముందు మనం ఎవిడెన్స్ అది కలెక్ట్ చేయడానికి కొంత ఇన్ఫర్మేషన్ దాన్ని వర్కౌట్ చేయడము ఇలాంటివన్నీ కూడా ఉంటాం కరప్ట్ ఆఫీసర్స్ మీద ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళ మీద ట్రాక్ పెట్టడము వాళ్ళని వాచ్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి అయితే ఇప్పుడు అంటే మోస్ట్ హ్యాపీనింగ్ పర్సన్ కాబట్టి అండ్ ఇక్కడ ఏపీలో సీఎం కాబట్టి జగన్ గారి కేసు గురించి మాట్లాడాలంటే అంటే కట్టే కొట్టే తెచ్చినట్టు చెప్పగలిగితే ఒక టూ మినిట్స్లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి ఎందుకంటే నాకు పర్సనల్లీ చాలా డౌట్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ దగ్గర వరకు అవుతున్నట్టుంది ఇంకా జడ్జ్మెంట్ ఎందుకు పాస్ అవ్వలేదు ఎందుకు క్లియర్ అవ్వలేదు ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి నాకు మీరు ఏమన్నా చెప్పగలిగితే ఒకసారి డిఫరెంట్ అంటే దీని ద్వారా ఏంటంటే మన సిస్టమ్ ఏంటో ప్రజలకు తెలియాలి జనరల్గా ఏమవుతుంది ఒకరు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది సపోజ్ ఈ పర్టిక్యులర్ కేసులో కోర్ట్ సిబిఐని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని చెప్పింది సో ఫస్ట్ ఈజ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఏదైనా ఇన్వెస్టిగేషన్ మొదలవ్వడానికి ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయాలి ఇట్ ఈస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ యాజ్ ఫర్ వన్ ఫిఫ్టీ ఫోర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అదైన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తారు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టైంలో సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ రావాలి అన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం కూడా ఉంటుంది సో అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తర్వాత మనకు రకరకాల ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి బ్యాంకు స్టేట్మెంట్స్ కానీ ఇలా రకరకాల ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాం సో ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసిన తర్వాత ఈ వ్యక్తి మీద కోర్టులో కేసు నడపగలిగినంత ఎవిడెన్స్ వచ్చింది అన్న స్టేజ్లో దాన్ని కోర్టుకి ప్రజెంట్ చేస్తాం దాన్నే చార్జ్ షీట్ అంటారు సో ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషను ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్ట్ ఏం చేస్తుందంటే అంటే చార్జెస్ ఫ్రేమింగ్ అంటారు అంటే పోలీసులు ఇచ్చిన ఎవిడెన్స్ ద్వారా ఈ వ్యక్తి మీద మనం నేరం ఏదైనా మొదలు పెట్టవచ్చా ట్రయల్ మొదలు పెట్టవచ్చా అని చేస్తాం సో అది కనుక ఆ స్టేజ్ పూర్తి అయిన తర్వాత ట్రయల్ నడుస్తుంది మీరు కోర్టులో చూస్తారు కదా రెండు బోన్లు ఉంటాయి అందులో వ్యక్తిని నిలబెడతారు తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేస్తారు తర్వాత వాళ్ళ అడ్వకేట్ ఉంటారు తర్వాత ఎవరైతే విట్నెస్ ఇచ్చారో వాళ్ళందరి విట్నెసెస్ ని పిలిచి అక్కడ వాళ్ళ ఎవిడెన్స్ రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లో చాలా మంది ఎవిడెన్స్ మనం రికార్డ్ చేస్తాం వాళ్ళందరినీ మళ్ళీ కోర్టులో పిలుస్తారు పిలిచి వాళ్ళు చెప్పిన విషయాలు మళ్ళీ చెబుతున్నారా లేదా అని కోర్టు కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్గా ఈ వ్యక్తి మీద పోలీస్ లో వేసిన విషయాలు ప్రూవ్ అయ్యాయంటే వాళ్ళకి శిక్ష పడుతుంది సపోజ్ ప్రూవ్ కాలేదంటే వాళ్ళని వదిలేస్తారు అక్విటల్ రైట్ ఆ తర్వాత మళ్ళీ హైకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు ఇది నార్మల్ ప్రొసీజర్ కాబట్టి యాక్చువల్గా ఈ ప్రొసీజర్ చూసుకుంటే చాలా టైం టేకింగ్ పోలీసుకు జనరల్గా ఏంటంటే చాలా ఫాస్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఉంటుంది కోర్టులో ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ పెండెన్సీ ఇప్పుడు భారతదేశంలో చూసుకుంటే సుమారుగా నాలుగు కోట్ల యాభై లక్షల కేసులు పెండింగ్ సో దానివల్ల ఏంటంటే కేసెస్ ఉంటాయి తర్వాత ప్రొసీజర్లో కూడా చాలా ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇవ్వాలి ప్రతి ఆపర్చునిటీ ఇవ్వాలి రైట్ కాబట్టి ఏమవుతుందంటే కేసెస్ అన్నవి డిలే అవుతుంట అందుకనే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు త్వరగా డిస్పోజ్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి సో అందులో వాళ్ళు చెప్పడం ఏంటంటే విత్ ఇన్ వన్ ఇయర్ ఈ కేసెస్ డిస్పోజల్ అవ్వాలి కానీ ఏమవుతుందంటే ప్రొసీజరల్ లూప్ హోల్స్ ఉన్నాయి ప్రొసీజరల్ డిలేస్ ఉన్నాయి వీటన్నిటికి కూడా చాలా టైం పడుతుంది అందుకనే మొన్న కొత్తగా ఈ యాక్ట్స్ అన్ని కూడా అమెండ్ అయ్యాయి రైట్ మొన్న ఈ మూడు ఐపీసీ గాని సిఆర్పిసి కానీ ఎవిడెన్స్ మూడింటిని ఇందులో ఉన్న లూప్ హోల్స్ మారాయి సెక్షన్స్ మారాయి ప్రొసీజర్స్ మారాయి అవన్నీ ఐ థింక్ ఫస్ట్ జూలై నుంచి వస్తుంది అన్ని నెంబర్స్ మారే సో అవన్నీ మారిన తర్వాత ఈ ఫస్ట్ జూలై నుంచి వస్తాయి కాబట్టి ఈ విధమైన లేకునా ఏదైతే ఉందో అంటే చాలా చోట్ల ఏమవుతుందంటే పోలీస్ షీట్ వేసిన తర్వాత కూడా చార్జెస్ ఫ్రేమ్ అవడానికి చాలా టైం పడుతుంది ఇమ్మీడియట్ గా కోర్టు ఇన్ సిక్స్టీ డేస్ దే షుడ్ స్టార్ట్ అని ఈ చట్టంలో ఉంది సో ఆ విధంగా అనుభవంతో అనేక సవరణలు అంటే అమెండ్మెంట్స్ తెచ్చి ఈ కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది అంటే స్పెషల్లీ ఎందుకు అడిగానంటే చాలా మంది కావాలని సీఎం హోదాలు ఉన్నారు కాబట్టి ఆపు కుట్టినట్టు కేసు అనే ఒక ఫీలింగ్ కూడా ఉంటారు కాబట్టి ఐ థాట్ ఆఫ్ జనరల్గా అందుకే రాంగ్గా తీసుకోకూడదు కాబట్టి సార్ అంటే పాలిటిక్స్లోకి వెళ్ళే ముందే నాకు కొన్ని వేరే క్వశ్చన్స్ కూడా నేను అన్ని కంప్లీట్ చేసిన తర్వాత పాలిటిక్స్లోకి వెళ్ళాను సో ఇప్పుడు మీ ప్రొఫైల్లో నాకు కొంచెం షాకింగ్ అనిపించింది ఏంటంటే సిబిఐ జడ్జ్ని అంటే యూ టార్గెటెడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ యూ వాట్ యు కాల్ మీట్ ఐ మీన్ అరెస్టెడ్ హిమ్ అనేది ఒక కేసు ఉంది కదా అసలు ఏంటి అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి అంత అంతవరకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అదొక ఒక మేము ఉన్నప్పుడు ఇట్ వాజ్ సడన్ ఇన్ఫర్మేషన్ సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని వర్కౌట్ చేశాము ఫైనల్గా ఇది మెయిన్గా ఈ జనార్దన్ రెడ్డి కేసులో కరప్షన్ మ్యాటర్ సో ఆ కేసులో ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఎందుకంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం వర్కౌట్ చేయాలి ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అని చూడడం చాలా అవసరం సో అందులో డెఫినెట్గా తీసుకొని వర్క్ చేశాము దాంట్లో దాంట్లో ఉన్న విషయాలు ఏదైతే బయటకు వచ్చిందో అవన్నీ కూడా హైకోర్టు ముందు ఉంచడం జరిగింది ఆ తర్వాత హైకోర్టు వాళ్ళు వారిని లోకల్ ఏసీబీ ఇచ్చా యాంటీ కరప్షన్ బ్యూరో ఎందుకంటే కి లోకల్ ఇక్కడ పనిచేస్తున్న జడ్జెస్ మీద జూరిస్డిక్షన్ ఉండదు కి ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద జ్యూరిస్డిక్షన్ ఉంటుంది కాబట్టి మా ఇన్ఫర్మేషన్ మేము చేసిన వర్కౌట్ ఇవన్నీ కూడా ఏసీబీకిమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళారు సో దిట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ హౌ మన సోర్సెస్ అట్లా డెవలప్ చేయాలన్న దానికి గుడ్ థింగ్ బికాస్ గాలి జనార్దన్ రెడ్డి డెన్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వాళ్ళ ఇన్ఫర్మేషన్ అతను డెవలప్ చేశాము అతను ఇచ్చాడు మనకి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా జరిగింది అండ్ లైక్ ఫైర్ ఎక్స్చేంజెస్ కానీ ఎన్కౌంటర్స్ కానీ మీ కెరియర్ లో చాలా విన్నాను నేను సో పోలీస్ దీంట్లో ఇట్స్ ఎన్ ఆక్యుపేషనల్ హజార్డ్ మనకి బేసిక్గా ఏంటంటే మనం డీల్ చేసేవాళ్ళు ఈ క్రిమినల్స్ ఉంటారు చాలా మంది పెద్ద పెద్ద క్రిమినల్స్ ఉంటారు సో నక్షల్ ఏరియాలో పనిచేశాను నేను గడ్చిరొలీ అనే డిస్ట్రిక్ట్లో గడ్చిరోలి మహారాష్ట్ర కరీంనగర్ ఆదిలాబాద్ బార్డర్ సో అక్కడ వర్క్ చేసిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అప్పుడు కూడా లాట్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఫైర్ విత్ నక్సలైట్స్ మేము వెళ్ళి కూర్చొనే వాళ్ళం యాక్చువల్గా ఎన్కౌంటర్స్ జరిగినప్పుడు కూడా ఆ తర్వాత యాక్చువల్గా నేను వర్క్ చేస్తున్నప్పుడు వేబ్యాక్ ఇన్ నైన్టీన్ నైంటీ త్రీ ఒకసారి అదే మళ్ళీ సేమ్ ఈ లెవెన్ ఓ క్లాక్ క్లోషర్ అన్నది అది నేను చేయించండి వాడు ఇంతకుముందు చెప్పిన అనుభవంగానే సో ఎందుకంటే వన్స్ ఈ జనాలంతా కూడా ఇంటికి వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా ఉంటాం రైట్ సో ఆ విధంగా లెవెన్ ఓ క్లాక్ ఐ యూస్ టు ఎన్షూర్ సో హోల్ వన్ స్లీప్ సో దట్ పేరెంట్స్ వాళ్ళు వాళ్ళు అక్కడ ఇక్కడ తిరగకుండా వెళ్ళి ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉంటారని చెప్పేసి ఐ యూస్ టు సో ఒకసారి వెళ్ళినప్పుడు ఒక బార్ ఓపెన్ అయి కనిపించింది నాకు సో జనరల్గా బార్ మా వాళ్ళకి చెప్పాను ఇప్పుడు వెళ్ళి అంటే మా వాళ్ళ మీద అక్కడ ఉన్న అతను గ్లాసులు అవి విసిరేసాడు సో నేను వెళ్ళి వాడిని తీసుకొని వచ్చేసి బండిలో కూర్చోబెట్టాం ఆ తర్వాత నాకు తెలిసింది నెక్స్ట్ తర్వాత తెలిసింది వాడు పెద్ద గుండా అని ఓహో ఒక మిల్లో వర్క్ చేసేవాడు సో అతని మీద చాలా కేసులు ఉన్నాయి జస్ట్ అప్పుడే అప్పుడప్పుడే జాయిన్ అయ్యాను నేను అరౌండ్ ఈ మినిస్టర్ గారి వల్ల అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యాను నేను అక్కలాగే యవత్మాల నుంచి అక్కడ నైట్ రౌండ్ తిరుగుతున్నప్పుడు ఇది తెలిసిందా ఓకే వచ్చిన తర్వాత సడన్ గా నేను ముందు అప్పుడు జీప్స్ మామూలుగా బొలేరియా జీప్స్ లాగా ఉండేవి సో ముందు డ్రైవరు నేను ఆ తర్వాత మా కానిస్టేబుల్స్ మధ్యలో అతన్ని కూర్చోబెట్టారు సో సడన్ గా ఇక్కడ నుంచి ఒక అని పాస్ అయినట్టు మా ముందున్న గ్లాస్ అంతా కూడా విరిగిపోయింది ఓకే సో అతని దగ్గర చిన్న కట్ట అంటాం మనం ఏసీ రివాల్వర్ సో దాంతో అతను ఫైడ్ సో అది ఇట్ మిస్డ్ అంటే మీరు చెక్ చేయలేదా తీసుకొచ్చి ఎందుకంటే వాడు గొడవ చేస్తున్నాడు హడావిడి చేస్తున్నాడు ముందు వాళ్ళు ఇద్దరిని పడేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలని చెప్పేసి లోపలేసి తీసుకెళ్తున్నాం ఓకే ఆ తర్వాత అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత మా ఇన్స్పెక్టర్స్ అంతా వచ్చారు వైర్లెస్లో వెంటనే ఇన్ఫర్మేషన్ ఫ్లాష్ అయింది సో వచ్చి చూస్తే సార్ వీడు పెద్ద నొటోరియస్ ఫెలో అని చెప్పారు తర్వాత వాడు హిస్టరీ చేస్తే ఎంతో చాలా అఫెన్సెస్ ఉన్నాయి వాడి మీద సో అది ఒక చాలా క్లోజ్ గా జరిగిన ఎన్కౌంటర్ డెత్ పక్క నుంచి ఆల్మోస్ట్ అది కొద్దిగా ఇటు పక్కకి వెళ్ళింటే ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది సో ఇంటర్వ్యూ చేసేదానికి నేను ఉండేవాడిని లో ఎలా ఉంటుంది కూడా ఎందుకంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి చేయాలి యాక్చువల్గా ప్రొసీజర్ అంటే మనిషిని సర్చ్ చేయాలి సరే తర్వాత ఏమవుతుందంటే ది నిక్ ఆఫ్ ది మూమెంట్ ఒకసారి ముందు తీసుకెళ్లిపోవాలి అన్న ఇదిగా ఉంటుంది అనమాట వెరీ వైలెంట్ అట్లా తీసుకెళ్ళి దగ్గరే పోలీస్ స్టేషన్ అక్కడికి తీసుకెళ్దామని అనుకుంటున్నాను అదే సార్ అంటే బిఫోర్ గోయింగ్ టు ది నెక్స్ట్ నెక్స్ట్ కేజ్ ఆర్ నెక్స్ట్ పాయింట్ అంటే ఈ ఈ సిచ్యువేషన్లో నాకు సడన్గా వచ్చిన క్వశ్చన్ ఇది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చావు చావు దగ్గర నుంచి చూసినట్టు ఇంకా ఆ రోజు నైట్ మీకు నిద్రలో పడింది నాకు తెలియదు బట్ ఈ చావు అనే విషయం ఆర్ లైఫ్ సేఫ్టీ గురించి మాట్లాడితే హౌ డూ సీ దిస్ హౌ డూ అంటే ఆల్మోస్ట్ ఆ కెరీర్ అంతా అట్లాంటి వాటిలో ఉండి ఉంటారు అట్లీస్ట్ టిల్ యూ గెట్ ఇంటూ టు ద సిబిఐ ఓకే ఎల్ఈటి లష్కర్ ఈ తైబా గ్యాంగ్ ఒకటి ఇరవై మూడు మందిని పట్టుకున్నాం మేము అసలు యాక్చువల్గా సిక్స్టీన్ ఏకే ఫార్టీ సెవెన్ సీజ్ చేసాం తర్వాత ఫైవ్ హండ్రెడ్ హ్యాండ్ గ్రనేడ్స్ సీజ్ చేసాము ఆర్డీఎక్స్ కిలోస్ ఆర్డీఎక్స్ చేసాం ఇదంతా కూడా ఒక మాడ్యూల్ వర్క్ చేస్తుంది అనమాట సౌత్ ఇండియాలో మొత్తం అల్లకొల్లలో సృష్టించాలి సో దాన్ని చేజ్ చేసుకుని మేము పట్టుకోగలిగాం అనమాట సో ఇలాంటివన్నీ ఏంటంటే ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఉంటాయి అంటే మనం ఈ ఫోర్స్లో వచ్చినప్పుడు యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి బట్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఈవెన్ ఫ్యామిలీ ఆల్సో షుడ్ బి ప్రిపేర్డ్ అదే తీసుకుంటే ఆర్మీలో చూడండి ఆర్మీలో ఇంకా ది ఛాన్సెస్ ఆఫ్ దిస్ థింగ్ ఇస్ మోర్ మచ్ మోర్ కాబట్టి వాళ్ళు అక్కడ బార్డర్లో ఏమవుతుంది టెర్రరిస్ట్ వీటితో వచ్చే పారామిలిటరీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా అందుకని ఈ దీనికి ప్రిపేర్డ్గా ఉండాలి మనం ది సేమ్ టైమ్ యూ షుడ్ బి అలర్ట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ దిబ్ేషనల్ అది లేదు కదా అది ఎందుకు అంటే అనుకుంటే ఇంకా రావాల్సిన అవసరం ది సర్వీస్ అంటే బాడర్ అంటే ఇప్పట్లో నాకు తెలిసి వాళ్ళు మాట్లాడుకోవడానికి పాత స్టోరీస్ ఉన్నారు నెక్స్ట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీలాంటి వాళ్ళే ఉంటారా లేకపోతే అంటే మీరే ఉంటారా లేకపోతే కొత్త స్టోరీస్ ఏమో వస్తాయి అనేది కాంప్లికేషన్స్ చాలా ఎక్కువయే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సిచ్యువేషన్ తీసుకుంటే కాంప్లికేషన్స్ ముఖ్యంగా సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది మా మేము ఉన్నప్పుడు ఇదేమి సైబర్ క్రైమ్ అప్పుడు నెట్ లేదు ఈ విషయాలు లేవు ఇప్పుడు ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో ఎవ్రీథింగ్ ఇస్ ఈజ్ కనెక్టెడ్ కాబట్టి ఎక్కడ సైబర్ ఇంతకుముందు క్రిమినల్ మన చుట్టూ ఇక్కడే ఉండాలి ఇప్పుడు ఎక్కడో కూర్చుంటాడో వాడు అక్కడ నుంచి మన అకౌంట్లో నుంచి డబ్బులు తీసే సో ఈ విధంగా ఈ నెట్ కనెక్టివిటీ వల్ల అదొక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు సో ఇప్పుడు ఈ విధమైన దానికి ఎలా ఎడ్యుకేట్ చేయాలి పబ్లిక్ని సపోజ్ ఒక క్రైమ్ అవుతే దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి ఇది న్యూ టైప్ ఆఫ్ కన్వెన్షనల్ క్రైమ్ నుంచి అన్కన్వెన్షనల్ క్రైమ్ పెరుగుతుంది రైట్ కన్వెన్షనల్ క్రైమ్ నుంచి ఎకనామిక్ క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి సో ఆ విధంగా చీటింగ్ ఈ విధంగా కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దాన్ని ప్రివెన్షన్ ఎలా చేయాలి అఫెన్సెస్ జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయలేదు సో ప్రతి చేంజ్ కి దర్ ఇస్ ఆల్వేస్ ఏ ఛాలెంజ్ టు పోలీస్ రైట్ 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 సో ఆ విధంగా అర్బనైజేషన్ పెరుగుతుంది ఇప్పుడు సో అర్బనైజేషన్ పెరిగినప్పుడు అర్బన్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ తర్వాత సీసీటీవీ కెమెరాస్ తర్వాత ట్రాకింగ్ ఇలాంటివన్నీ కూడా చాలా వస్తాయి డ్రగ్స్ అన్నది పెద్ద ప్రాబ్లం ఇప్పుడు డ్రగ్స్ చూడండి ఏ విధంగా స్ప్రెడ్ అయిపోయిందో మొత్తం దేశం సో డ్రగ్స్ ఈజ్ ద బిగెస్ట్ ప్రాబ్లం ఫర్ పోలీస్ టు సాల్వ్ ఏమైనా ఏమవుతుందంటే ఫైనల్ గా పోలీస్ దగ్గరే వస్తుంది ఎందుకంటే వాళ్ళు దే ఆర్ అదే చట్టంలో అదే చెప్తుంది సో పోలీస్ హ్యాస్ టు టేక్ టేక్స్ లోడ్ పెరుగుతూ పోతుంది పోలీస్ మీద అట్ ది సేమ్ టైం దానికి కావాల్సిన మ్యాన్ పవర్ గానీ బడ్జెట్స్ కానీ పెద్ద గవర్నమెంట్స్ ఎక్కువ ఇవ్వట్లేదు ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ఒక ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ గా చూస్తారు మిగతా డిపార్ట్మెంట్ సపోజ్ లిక్కర్ ఎక్సైజ్ అంటే అందులో నుంచి డబుల్ రిజిస్ట్రేషన్ అయితే ఆర్టీఓ డిపార్ట్మెంట్ వీళ్ళ నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి వాళ్ళకు ఫెసిలి పోలీస్ వచ్చేసరికి అంటే ఈ విధంగా తర్వాత ఏంటంటే ఈ విఐపీ సెక్యూరిటీ అని పెరిగిపోయింది అవును ఇవైతే ప్రతి ఒక్కరికి ఇద్దరు గన్మెన్లు ఉండాలి విత్ కాన్ఫరెన్స్ గన్మెన్లు ఉండాలి మొబైల్స్ ఉండాలి తర్వాత వాళ్ళ వెంట నడవాలి ఎందుకు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఇంత థ్రెట్ ఉంది అవసరం లేదంటాను నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ప్రజల్లోకి వెళ్ళకపోతే అతను ఎక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అందుకనే అంటాం జయభారత్ నేషనల్ పార్టీ ఉంటే నో విల్ హ్యావ్ సెక్యూరిటీ ఆ కాన్ఫిడెన్స్లో నడవగలగాలి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఆ లెవెల్లో వెళ్ళగలగాలి నాకు వద్దు సెక్యూరిటీ నేను వెళ్తాను వెళ్తానాలి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తాను ఆ లెవెల్ కాన్ఫిడెన్స్ తీసుకురావాలి మనం ఇంత వంద మందిని పెట్టుకుని వెళ్లడంలో వాట్ ఈస్ ది ఫన్ అండ్ ఇట్ ఈస్ స్టేటస్ ఆర్ రియల్ థ్రెట్ అన్నది కూడా ఆలోచించాలి మనం సో ఈ విధంగా మార్పులు తీసుకురావాలి ఎంత ఫోర్స్ మనకు దాని మీద స్పెండ్ చేస్తున్నాం ఎంత డబ్బు అక్కడ స్పెండ్ అవుతుంది దానివల్ల వాళ్ళను పోలీస్ స్టేషన్లో మనకు ఇవ్వగలిగితే ప్రజల యొక్క ఇష్యూస్ వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేయాలి లేకుంటే పోలీస్ స్టేషన్లో ఎంత మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది సో ఈ విధమైన వాటి కూడా మనం రైట్ ఆల్సో అంటే ఇప్పుడు డ్రగ్స్ అనే ఒక విషయం వచ్చింది కాబట్టి ఐ పర్సనలీ వాంటెడ్ టు కాల్ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అనమాట రీసెంట్గా కూడా పాడ్కాస్ట్ చేస్తుండే కాబట్టి అందులో కూడా ఈ సిచువేషన్ గురించి మాట్లాడడం కాలేజెస్లో చాలా చాలా హై అయిపోతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక కేసు చూస్తుంది విలేజెస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అంత ముందు ఏమనుకోండి అంటే మెట్రో సిటీస్లో ఉండేది ఇప్పుడు చూసి చిన్న చిన్న విలేజెస్లో గాంజా గంజా అన్నది చేరిపోయింది మరోజనా అన్నది చేరిపోయింది అక్కడ చాలా మంది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ వీళ్ళంతా కూడా దే ఆర్ గెటింగ్ అఫెక్టెడ్ ఎందుకంటే వాళ్ళలో ఏదో ఒకటి కొత్తది ఏదో ఉంటుందంటే దాన్ని చూడాలన్న ఒక యాంగ్జైటీ ఉంటుంది చాలా మందిలో ఫిలిమ్స్ కూడా చూడండి ఎన్ని లో ఇవన్నీ చూపిస్తుంటారు మన ఏదో చూసాను ఎవరు సిద్ధార్థ రాయ్ అంట ఇక్కడే వైజాగ్లో బోర్డు చూసి రెండు సిగరెట్ ఇట్లా పెట్టుకొని పీలుస్తున్నాడు వాట్ ఈస్ దిస్ అండ్ ఇదే మనం సినిమాలు చూపించాల్సిన విషయాలు సో ఈ విధంగా ఏమవుతుందంటే ఆ మైండ్ సెట్ లో యంగ్ మైండ్స్ లో చాలా ప్రభావం చూపిస్తుంది అందుకనే అంటారు వెన్ యూ గ్రో వెన్ యూ బికమ్ సెవెంటీన్ ది డై డైఈస్ కాస్ట్ అంట అంటే పదిహేడు సంవత్సరాలు వచ్చేసరికి ఆ మెటల్ తయారైపోతుంది రైట్ కాబట్టి పదిహేడు సంవత్సరాలు వచ్చే లోపల మనం ఈ పిల్లల్ని ఏ విధంగా మనం మోల్డ్ చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ వాళ్ళు కనుక మంచి సిగ్నల్స్తో మంచి వ్యూ పాయింట్స్తో కనుక రాగలితే దే విల్ బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆ తర్వాత ఇటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వస్తే ఏమవుతుందంటే దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అందుకని డ్రగ్స్ అన్నది ప్రభావం ఎంత పెరుగుతుందో చూడండి పప్స్ అని ఆ కల్చర్ చూస్తే ఎంత నాషియేటింగ్గా ఉంటుందంటే ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ అని ఏంటంటే పియర్ ప్రెషర్ పియర్ ప్రెషర్ క్లాస్లో వాళ్ళు చూద్దాంతా ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేద్దాం ఇంత స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎగిరిపోద్ది ఇలాంటివన్నీ చెప్పి డ్రగ్ పెడ్లర్స్ అన్న వాళ్ళు ప్రతి చోట తిరిగి స్లోగా సాఫ్ట్ టార్గెట్స్ను పట్టుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి చేస్తారు సో పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ కాబట్టి ఏంటంటే దీన్నంతా కలిపి ఒక ఉక్కుపాదం మోపాలి దీని మీద అందుకనే మా భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాము డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ అన్న డ్రగ్స్ లేకుండా చేస్తామన్న భరోసా ఇస్తున్నాం ప్రజలకి అంటే నిజంగా పాసిబుల్ సార్ పాసిబుల్ ఏముంది అంటే ఎందుకంటే నేను చూసిన అంటే నేను నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఎక్కడైతే దేన్నైతే బ్యాన్ చేస్తారో దాని మీద మాఫియాస్ క్రియేట్ అయిపోతాయి దాని నుంచి అంటే బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది సో ఆ బ్లాక్ స్ట్రీట్ మార్కెట్ని ఆపడం ఈజీ ఏమో కానీ బ్లాక్ మార్కెట్ని ఆపడం అంత ఈజీ కాదు కదా సో ఆ సెన్స్ లో నేను చూశాను మీ మేనిఫెస్టోలో ఆల్కహాల్ కానీ లేకపోతే ఈ డ్రగ్స్ కానీ వీటి గురించి అగైన్స్ వెళ్తామని బట్ హౌ ఫార్ ఇట్ పాసిబుల్ నాకు అర్థం కలదు బిఫోర్ గోయి పాలిటిక్స్ అది ఒకటి ఉన్నాను కాబట్టి ఎలా చేయాలన్నది మాకు యాక్షన్ ప్లాన్ రైట్ రైట్ ఎక్కడ సోర్స్ దగ్గర ఎక్కడ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంతాల్లో శ్రీకాకుళం ఈ సైడ్ లో అడవుల్లో పెంచుతారంటారు ఇంత ద్రోన్ టెక్నాలజీ ఉంది హ్యాపీగా అక్కడికి పంపించేసి మొత్తం అడ్డు ట్రేసింగ్ చేసి ఆ పంటే మనం తీసేయవచ్చు దాన్ని ఎందుకంటే మెడిసినల్ వాల్యూ ఉన్నాయి దాన్ని యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎ మెడిసినల్ పర్పస్ ట్రాంక్విలైజర్స్ ఇవన్నీ మెడిసిన్ ఫీల్డ్ లో వాడతారు అవన్నీ కాబట్టి దాన్ని రెగ్యులేట్ చేయగలిగితే మనం సో ఖచ్చితంగా ఇది స్టాప్ చేయవచ్చు ఎడ్యుకేషన్ పేరెంటల్ ఎడ్యుకేషన్ స్టూడెంట్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో లో ఏమైపోయిందంటే సిలబస్ కంప్లీట్ చేస్తున్నామో పిల్లల్ని పంపించేస్తున్నామో ఎగ్జామ్స్ రాస్తున్నా ఇదే అయిపోయింది ఒక వ్యక్తి నిర్మాణం అన్నది తగ్గిపోతుంది రైట్ కాబట్టి ఎప్పుడైనా కూడా వ్యక్తి నిర్మాణం అన్నది క్లాసెస్లో జరగ వర్క్ కల్చర్ అన్నది కూడా టీచర్స్ నేర్పించాలి పేస్ యా వర్క్ కల్చర్ అనేది టీచర్స్ నేర్పించాలి కాబట్టి టీచర్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటాను నేను అంటాడు ది హైయెస్ట్ పేడ్ షుడ్ బి టీచర్స్

అండ్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఇది మాబ్ అనే ఒక అది అంటే ఐదు వేల మంది కట్టలు పట్టుకొని వచ్చేసారు దాని మీదకి మీరు వెళ్ళి వాళ్ళందరూ బ్రీఫ్గా మాట్లాడితే బాగుంటుంది వే బ్యాక్ ఇన్ నైన్టీ సెవెన్లో ఇక్కడ బార్డర్ నాందేడ్ డిస్ట్రిక్ట్ మనం నిజామాబాద్ బార్డర్ డిస్ట్రిక్ట్ అక్కడ నేను చేరాను అప్పుడు ఏమైందంటే మహారాష్ట్రలో రమాబాయి అంబేద్కర్ నగర్ అని బాంబేలో ఉంది ఓకే అక్కడ ఏమైందంటే ఒక డిసిక్రేషన్ జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ దాంతో మొత్తం మహారాష్ట్రలో గొడవలు మొదలయ్యాయి సో దాంతో రైట్స్ మొదలయ్యాయి సో వాటిలో ఆ సిచ్యువేషన్లో సడన్ సడన్గా ఈవినింగ్ రౌండ్స్ తీసుకుంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఏఎస్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్ ఇక్కడ ఫైవ్ థౌజండ్ మాబు చేరారు ఎవరో ప్రైవేట్ వ్యక్తి ఎవరో ఫైర్ చేశారంట గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ చేశారంటే జనరల్గా క్రౌడ్ మాబుకి డిఫరెన్స్ ఏంటంటే క్రౌడ్ అంటే ఉంటారు మాబ్ అంటే ఏంటంటే విత్ అప్ ఎమోషన్స్ ఉంటారనమాట ఓకే సో వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే ఇట్స్ డిఫికల్ట్ సో మాబ్ ఏర్పడింది సార్ ఫైవ్ థౌసండ్ వీళ్ళు ఎవరో అక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరో ఫైర్ చేశారట సెల్ఫ్ ప్రొటెక్షన్ లో ఓ పిల్లవాడు వాడికి ఇంజురీస్ అయ్యాయి ఈ షిఫ్టెడ్ టు హాస్పిటల్ ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు హాస్పిటల్ మేము ఎందుకంటే రైడ్స్ ఎప్పుడైనా జరుగుతాయి అన్న ఒక ఇండికేషన్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ స్టాఫ్ని అలర్ట్ చేసి రెడీగా ఉండండి సర్జన్స్ అంతా కూడా ఆ ట్రీట్మెంట్ జరుగుతుంది సివిల్ సర్జన్ నాకు ఫోన్ చేశాడు దట్ బాయ్ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ సార్ నేను మధ్యలో వెళుతూ అడిగాను సో అక్కడికి వెళ్ళాను ఆ సిచ్యువేషన్ అప్పుడు ఏంటంటే ఈ ఫైవ్ థౌసండ్ మాబు చేతిలో కర్రలు ఉన్నాయి వాళ్ళంతా కూడా ఇంకా మేము ఇక్కడ ఎక్కడి నుంచే ఫైరింగ్ వచ్చిందో అక్కడ అటాక్ చేయడానికి వాళ్ళు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు సో అప్పుడు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మా మెగా ఫోన్ ఉంటుంది మా వెహికల్లో దాంట్లో నేను మాట్లాడాను సో నేను వచ్చాను ఇప్పుడు మీరు ఎవరు చేయదండి బాయ్ సేఫ్గా ఉన్నాడు ఆ బాయ్ ఆ అబ్బాయిని రక్షించే బాధ్యత నాకు సో డోంట్ వరీ అయినా కూడా ఉంటారు కదా మాబులో లేదు నేను మీతో డిస్కస్ సార్ మీతో డిస్కస్ చేయాలి మేము అన్నారు ఎస్ డిస్కస్ చేద్దాం సార్ మీరు ఒకరే రావాలి అన్నారు సో అప్పుడు ఒక సిచ్యువేషన్ ఆన్ ది స్పాట్ డెసిషన్ తీసుకోవాలి నేను ఫైవ్ థౌజండ్ అన్నారు యా ఫైవ్ థౌజండ్ ఉన్నారు మా ఏఎస్పి సార్ వెళ్ళొద్దు వీళ్ళు ఎందుకంటే ఈవినింగ్ టైం వేసరికి కొంత ఆల్కహాల్ కూడా తీసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు చేతిలో కర్రలు ఉన్నాయి ఇవన్నీ నేనున్నాను సపోజ్ మనం అక్కడ వెళ్లకుంటే వీళ్ళు కనుక అటాక్ చేస్తే అక్కడ ఇంకా పెద్ద రైడ్స్ ఇంకా పెరుగుతాయి కాబట్టి లెట్ మీ టేక్ ఏ ఛాన్స్ వెళ్తాను నేను నేను వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే నా మీద ఏదైనా అటాక్ అట్లా జరిగిందనిపోయిగా మీరు వచ్చేసేయండి అని చెప్పేసి ఐ టుక్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ బట్ ఎప్పుడైనా కూడా ప్రజలు మన రెస్పాన్స్ చూస్తారు సో చెప్పిన మాట ఫాలో చేస్తున్నారా లేదా అన్నది చూస్తారు సో ది మూమెంట్ అక్కడికి వెళ్ళగానే అందరు కూర్చున్నారు కూర్చొని నేను చెప్పాను నేను వెళ్ళాను మాట్లాడొచ్చాను దట్ బాయ్ ఈజ్ సేఫ్ డోంట్ వరీ రేపు ఈవినింగ్ అంతా వచ్చేస్తాడు రైటర్ ఆ అబ్బాయి ప్రాణాలకు నాది బాధ్యత సో అని చెప్పిన తర్వాత దే ఆల్ డిస్పర్స్ అంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రివెన్షన్ సపోజ్ మనం భయపడి ఆ విధంగా వెళ్లకుండా ఉంటే ఆ సిచువేషన్ ఏమవుతుందో మళ్ళీ అక్కడ ఫైరింగ్ చేయాల్సి వచ్చేది మళ్ళీ ఎన్ని క్యాజువాలిటీస్ అయ్యాయి కూడా కూడా ఎగ్జాక్ట్లీ అంతే ఎస్కలేట్ అవుతుంది దెన్ ఇట్ విల్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ స్టేట్ అంత ఫాస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ కూడా చాలా కష్టం కష్టం అవుతుంది ఇవన్నీ కూడా చాలా కష్టం ఎందుకంటే రైడ్స్ ఉన్నప్పుడు కంట్రోల్ చేయడం అన్నది ట్రిపుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ అందరి మీద అలాగే అనిపించింది సార్ ఏంటంటే ఆ నిక్ ది మనం రైట్ రైట్ సో అది ఇట్ ఈస్ ఏ గుడ్ థింగ్ ఈవెన్ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఇప్పుడు కూడా చెప్తుంటారు సార్ అప్పుడు స్టిల్ వే రిమెంబర్ అన్నది సార్ ఇప్పుడు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు ఇప్పుడు కొంచెం పాలిటిక్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం తగ్గినట్టున్నారు మీరు అంటే ఎస్ ఎస్ డెఫినెట్ గా వెయిట్ రిడక్షన్ అంది నాలో తిరుగుతున్నాను ఎక్కువ తర్వాత ఫుడ్ కూడా ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నీ కూడా ప్రభావం ఉంటుంది కదా సో హౌస్ పాలిటిక్స్ ఇస్ గుడ్ యాక్చువల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ తీసుకోవాలని చెప్పేవాడిని నేను ఎందుకంటే చాలా మంది ఏంటంటే పాలిటిక్స్ మా ఫీల్డ్ కాదు మాకు సంబంధించింది కాదు అని అంటుంటారు కానీ మన జీవితంలో ప్రతి విషయం కూడా దీంతోనే ఉంది ఇప్పుడు మీరు ఎంత డీజిల్ కి పెట్రోల్ కి ఎంత ట్యాక్స్ కట్టాలి ఎంత రేట్ కట్టాలి మాస్క్ ఎప్పుడు పెట్టుకోవాలి స్కూల్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ కూడా మనకు సిస్టంలో ఉన్నవి ఎందుకంటే డెమోక్రసీలో ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ యొక్క విక్టరీ దాన్ని బట్టి వాళ్ళు గవర్నమెంట్స్ ఫామ్ చేస్తారు కాబట్టి దట్ ఈస్ త్రూ పాలిటిక్స్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారంటే హీ హాజ్ కమ్ త్రూ పాలిటిక్స్ ఇక్కడ సీఎం ఉన్నారు అక్కడ సీఎం ఉన్నారు సీఎంస్ ఉన్నారు వీడందరూ కూడా త్రూ పాలిటిక్స్ వస్తాయి సో పాలిటిక్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ కాబట్టి దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అని నేను ఎప్పుడు అంటాను అనమాట సో పాలిటిక్స్లో ఎవ్రీబడీ షుడ్ టేక్ ఇంటర్ స్టూడెంట్ పాలిటిక్స్ ఉండాలని నేను ఎప్పుడు చెప్తాను కాలేజెస్లో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ జరగాలి ఆ ఫినామినా రావాలి కానీ అన్ఫార్చునేట్గా మన స్టేట్లో ఆ స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ తీసేశారు దానివల్ల ఏంటంటే స్టూడెంట్ లీడర్షిప్ లేదు మన దగ్గర అదే తెలంగాణలో చూసుకుంటే మీకు స్టూడెంట్ లీడర్షిప్ ఎక్కువ ఉంటుంది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ మూవ్మెంట్ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ వాజ్ ద మెయిన్ సెంటర్ సో ఆ విధంగా స్టూడెంట్ లీడర్షిప్ అన్నది ఎక్కువ పివి నరసింహారావు గారు తీసుకుంటే ఆయనప్పుడు వరంగల్లో వాజ్ ఎ స్టూడెంట్ లీడర్ కాబట్టి వీళ్ళందరూ కూడా స్టూడెంట్ లీడర్ ఈవెన్ ఇండిపెండెన్స్ తీసుకుంటే కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ స్టూడెంట్ లీడర్ కాబట్టి స్టూడెంట్ లీడర్షిప్ అనేది చాలా ఇది తీసేయడం వల్ల ఏంటంటే పాలిటిక్స్ అంటే ఏదేదో మనకు సంబంధించింది కాదు అన్న ఫీలింగ్ రావడం వల్ల పొలిటికల్ లీడర్స్ కూడా అలాగే దే ఆర్ వెరీ హ్యాపీ ఎక్కువ మంది ప్లేయర్స్ లేరు మనకి ఎక్కువ మంది ప్లేయర్స్ వస్తే మనకి ఇబ్బంది వస్తుందని దాన్ని వాళ్ళకే రిస్ట్రిక్ట్ అవ్వాలి ఆ ఫ్యామిలీస్కే రిస్ట్రిక్ట్ అవ్వాలని వాళ్ళకి కూడా దే హ్యావ్ ఎ వెస్టెడ్ ఇంట్రెస్ట్ సో దీన్ని బ్రేక్ చేయాలంటే ఎవ్రీబడీ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ అని నేను అంటాను రైట్ అండ్ జనరల్గా కూడా ఎలక్షన్స్ పాలిటిక్స్ లో టాప్ టూ పార్టీస్ కానీ టాప్ టూ ప్లేయర్స్ కి మాత్రమే ఎక్కువ చోటు ఉంటుంది వేరే వాళ్ళకి ఉండదన్న థాట్ ప్రాసెస్ లో ఉంటాం కదా డెఫినెట్లీ అంటే బిఫోర్ గెట్టింగ్ గెటింగ్ ద ప్రాపర్ పొలిటికల్ క్వశ్చన్స్ నాకు ఒక రెండు మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి రైట్ ఎన్నిసార్లు ట్రై చేసినా నాకు క్లారిటీ రాట్లేదు ఒకటి పోలవరం ఇంకోటి ప్రత్యేక హోదా ఈ రెండు విషయాల గురించి మనం డీకోడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది అనుకున్నాను సో వన్స్ ఇది డీకోట్ చేసిన తర్వాత ముందుకెళ్దాం సో ఎందుకంటే నాకు తెలిసి మన వ్యూర్స్ కి కూడా చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు అసలు ఈ పోలవరం ఇష్యూ అంటే నాకు అర్థం కాదు అంటే అప్పట్లో వచ్చిన బన్నీ సినిమాలు అల్ అల్లు అర్జున్ ఒక సినిమా వస్తుంది అందులో నుంచి కూడా స్టార్ట్ అయింది అది అప్పటికే అవ్వట్లేదు అవ్వట్లేదు అనే ఒక సిచువేషన్ ఉన్నది ఇప్పటికీ పోలవరం మీద కొట్లాడుతున్నారంటే అసలు ఈ సిచ్యువేషన్ ఏంటి ఎక్కడ ఆగింది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు మీరు కూడా ఇక్కడ ఉన్నారు మొన్న పోలవ పోలవరం హ్యాస్ బికమ్ ఏటీఎం టు ది చీఫ్ మినిస్టర్స్ అని అది ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు అన్నారు అప్పుడు పోలవరం హ్యాస్ ఏటీఎం రైట్ ఎనీ టైమ్ మనీ సో ఆ విధంగా ఆయన మాట్లాడారు సో ఇదంతా దీనికి ఆరిజిన్ మనం చూసుకుంటే స్టేట్ రీఆర్గనైజేషన్ రైట్ ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కావాలనేది ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉద్యమం నడుస్తుంది అన్ని పొలిటికల్ పార్టీలు కూడా మాకేం అభ్యంతరం లేదని చెప్పారు సో దాంతో ఏమైందంటే వే బ్యాక్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మీరు చూసుకుంటే శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేయడము దాని తర్వాత వాళ్ళ రికమెండేషన్స్ ఆ తర్వాత ట్వంటీ ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలోనే ఉన్నాం ట్వంటీ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ టెన్ ఇయర్స్ కు ముందు ఈ బైఫర్కేషన్ అన్నది యాక్సెప్ట్ అయింది బిల్ పాస్ అయింది బిల్ పాస్ అయింది మొదట లోక్సభ తర్వాత రాజ్యసభ సో రాజ్యసభలో వచ్చిన తర్వాత ఈ మార్చ్ ఐ థింక్ థర్టీన్త్ వర్స్ రేపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది అందులో ఎప్పుడు నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలన్నది సెకండ్ జూన్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మన రెండు రాష్ట్రాలు విడిపోయాయి సో అది ఇంప్లిమెంటేషన్ డేట్ అనమాట సో ఆ విధంగా ముందు ఎలక్షన్స్ రెండు కలిసే జరిగాయి సో ఆ విధంగా జరిగిన ఈ పరిస్థితిలో అప్పుడు ఏమైందంటే ఈ స్టేట్ బైఫర్కేట్ అవడం వల్ల ముఖ్యంగా హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ అన్నది తెలంగాణకు వెళ్ళిపోయింది అవును యాక్చువల్గా ఒక పెక్యులియర్ కండిషన్స్లో ఈ స్టేట్ డివైడ్ అయింది యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రాంతం నెగ్లెక్ట్ అయింది ఆ ప్రాంతంలో డెవలప్ జరగట్లేదు డెవలప్మెంట్ జరగట్లేదు కాబట్టి మమ్మల్ని ప్రత్యేక రాష్ట్రంగా తయారు చేయండి అని జనరల్ డిమాండ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉత్తరాఖండ్ తీసుకున్న ఛత్తీస్గఢ్ తీసుకున్నా జార్ఖండ్ తీసుకున్నా కూడా మేము ఈ పెద్ద స్టేట్స్లో నెగ్లెక్ట్ కాబడుతున్నాం కాబట్టి మాకు ఒక సపరేట్ స్టేట్ ఇవ్వండి అని అడిగారు కానీ ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్ అనేది మోస్ట్ డెవలప్డ్ కాబట్టి ఆ స్టేట్ వాడు మాకు ప్రత్యేక స్టేట్ ఇవ్వమని చెప్పి అడగడం జరిగింది దట్స్ ఎ పెక్యులర్ థింగ్ తర్వాత ఆ మూడు రాష్ట్రాలు ఏవైతే ఏర్పడ్డాయో అంతకుముందు రాష్ట్రాలు కూడా ఆ రాష్ట్రాల అసెంబ్లీలో ఒక ఇది రిజల్యూషన్ పాస్ చేస్తారు మాకు ఈ స్టేట్ కావాలి అని చెప్పేసి ఈ స్టేట్ క్రియేట్ చేయాలని చేశారు కానీ మన స్టేట్ బైఫర్కేషన్లో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ స్టేట్ బైఫర్కేట్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేశారు అది అయినా కూడా స్టేట్ బైఫర్కేట్ అయింది సో ఏపీ రీఆర్గనైజేషన్ ఆర్ ఏపీ బైఫర్కేషన్ అనేది పెక్యులర్ సిచ్యువేషన్స్లో జరిగిందనమాట తర్వాత మొత్తం కాన్సన్ట్రేషన్ ఒకే చోట్ల జరిగింది హైదరాబాద్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కావచ్చు రీసెర్చ్ ల్యాబ్స్ కావచ్చు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ అక్కడే డెవలప్ చేశారు దానివల్ల ఇది టోటల్లీ నెగ్లెక్టెడ్ ఏరియా సో దీన్ని ఒక సపరేట్ స్టేట్గా చేయడం జరిగింది ఎట్ ది సేమ్ టైం ఈ స్టేట్కి ఏమన్నా మరి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి కదా ఎప్పుడైనా మనం స్టేట్ని ఈ విధంగా డివైడ్ చేసినప్పుడు సో ఈ విధంగా ఆల్మోస్ట్ ఒక అనాథలాగా తయారైన స్టేట్ కి ఒకరు ఆదుకోవాలి సో దానికోసం ఏమి అడిగారంటే రాజ్యసభలో డిస్కషన్స్కి వచ్చినప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఏం చెప్పారంటే ఇక్కడ మేము ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూసుకుంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అవన్నీ కూడా బార్డర్లో ఉంటాయి పాపులేషన్ తక్కువ హిల్లీ ఏరియా ఎక్కువ రెవెన్యూస్ తక్కువ సో ఇటువంటి వాళ్లకు స్పెషల్గా ప్ర కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఈ స్టేట్స్ ముందుకు వెళ్ళవు అన్నది స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ వీటన్నిటి కూడా స్పెషల్ స్టేటస్ అరౌండ్ లెవెన్ స్టేట్స్కి ఇచ్చారు ఎలాంటి బెనిఫిట్స్ ఉండొచ్చు దీంట్లో అందులో బేసిక్ బెనిఫిట్స్ ఏంటంటే సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ ఒకటి తీసుకుంటే సాధారణంగా ఏంటంటే నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే థర్టీ పర్సెంట్ స్టేట్ వేసుకోవాలి ఆర్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇస్తే వీళ్ళు ఫార్టీ పర్సెంట్ వేసుకోవాలి కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే నైంటీ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మీకు ఓన్లీ టెన్ పర్సెంట్ మీ కాంట్రిబ్యూషన్ సో దానివల్ల చాలా సేవింగ్ అవుతుంది తర్వాత మీకు వచ్చే ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి చాలా ఇన్సెంటివ్స్ ఉంటాయి కార్పొరేట్ కార్పొరేట్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ నార్త్ ఈస్ట్ స్టేట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు ఎక్సైజ్ డ్యూటీ ఉండదు ఇంపోర్ట్ డ్యూటీ తక్కువగా ఉంటుంది తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక థౌజండ్ క్రోడ్స్ మీకు ఇచ్చింది అనుకోండి అందులో మీరు ఓన్లీ సెవెన్ హండ్రెడ్ క్రోడ్స్ ఖర్చు పెట్టారు మిగతా స్టేట్స్ అయితే ఏమవుతుంటే ఈ త్రీ హండ్రెడ్ కోర్స్ మిగిలిపోయింది రిటర్న్ చేసేయాలి కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంటే ఈ త్రీ హండ్రెడ్ కోర్స్ నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ ఓకే సో ఇలాంటివి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి మనకు సో ఇవన్నీ తీసుకొని చూస్తే ఎప్పుడైతే ఈ ఇన్సెంటివ్స్ ఉంటాయో ఇండస్ట్రీస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే బద్దీ అనే ఒక డిస్ట్రిక్ట్ ఉంది ఇప్పుడు మీ ఫార్మాసిటికల్ స్టూడెంట్ ఎప్పుడైనా మీరు మెడికల్ షాప్లో చూసి వెళ్ళినప్పుడు ఆ ఒక్కసారి బాక్స్ చూస్తే అందులో ప్లేస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ బద్దీ హిమాచల్ ఉంటుంది సో వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఉండడం వల్ల మేము అక్కడికి వెళ్ళి ఫ్యాక్టరీలు పెడతాం అదే ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మనకు వస్తే మన దగ్గర చాలా ఇండస్ట్రీస్ వచ్చేవి ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫైవ్ ఇయర్స్ ఇస్తామని చెప్పేసి దాన్ని చట్టంలో తీసుకురాలా అప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సరిపోదు టెన్ ఇయర్స్ కావాలని వెంకయ్యనాయుడు గారు కూడా ఆయనే మాట్లాడారు మేమైతే టెన్ ఇయర్స్ ఇచ్చేవాళ్ళమని కానీ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ రాలేదు ఈ టెన్ ఇయర్స్ రాలేదు వితౌట్ స్పెషల్ స్టేటస్ మన రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చింది అందులో మీరు చెప్పినట్టు పోలవరం ఈజ్ వన్ థింగ్ పోలవరాన్ని ఒక నేషనల్ ప్రాజెక్ట్గా డెవలప్ చేయాలని అందులో ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టిన విషయం అంటే ఏముంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కడుతుంది మొత్తం పోలవరాన్ని ఎందుకంటే పోలవరం తీసుకుంటే పవరు తర్వాత ఇరిగేషన్ ఆల్మోస్ట్ ఎయిటీ టీఎంసీ ఆఫ్ వాటర్ మనకు వృధాగా వెళ్ళిపోతుంది దీన్ని ఆపి కెనాల్స్ మనం కట్టి మొత్తం మనం చేసి తర్వాత గోదావరి కృష్ణ అనుసంధానం కూడా చేయొచ్చు అనమాట ఈ విధంగా ఒక మేజర్ ప్రాజెక్ట్ ఇది యాక్చువల్గా అంజయ్ గారు ఉన్నప్పుడే మొదలైంది తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కెనాల్స్ తవ్వడం మొదలైంది ఆ తర్వాత ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్లో వచ్చింది తర్వాత ఈ విధంగా చేసుకుంటున్న సందర్భంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమైందంటే మేమే చేస్తాము అన్నారు కేంద్ర ప్రభుత్వం వద్దు మేమే చేసుకుంటామని చెప్పి మేమే మొదలు పెడతామని చెప్పారు అదొక కంపెనీకి ఇచ్చారు లాసెస్లో ఉన్న కంపెనీకి ఇవ్వడం జరిగింది దానివల్ల డిలే అయింది మధ్యలో కంపెనీ మార్చాల్సి వచ్చింది ట్రాన్స్టాయ్ నుంచి నవయుగ కంపెనీకి ఇవ్వాల్సి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ వచ్చి రివర్స్ టెంటరింగ్ కానీ మళ్ళీ ఇంకొక కంపెనీకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయ్యింది అని చెప్పేసి ఆ వర్క్స్ ముందు జరగట్లేదు కాబట్టి ఏంటంటే పోలవరం అవ్వలేదు సో పోలవరంలో కూడా కేంద్ర ప్రభుత్వం రకరకాల భూమికలు పోషించింది ఎందుకంటే ఎప్పుడైతే దీన్ని ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ హైట్ పెడతామో చాలా ప్లేసెస్ మునిగిపోతాయి వాళ్ళందరినీ కూడా రిహాబిలేట్ చేయాలి రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్ ఏదైనా ప్రాజెక్టులో వాళ్ళకు అమౌంట్ కట్టాలి అదేమైందంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ అవుతుంది ఖర్చు కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది మేము ఓన్లీ ఇరిగేషన్ కాంపనెంట్ మాత్రమే ఇస్తాను పదహారు వేల ఇరవై వేలు దాకా మిగతాదన్నీ రాష్ట్రం పెట్టుకోవాలండి ఇది నేషనల్ ప్రాజెక్ట్ అన్నారు మీరు మరి ఇంత ప్రాజెక్ట్ కట్టినప్పుడు వాళ్ళు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్లో వాళ్ళకి ఇవ్వాలి కదా లేకుంటే మునిగిపోతాయి ఆ ప్రాంతాలన్నీ సో ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అది వాళ్ళు ఒప్పుకోవట్లేదు సో ఈ విధమైన డైలమాలో మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల ఈ కాఫర్ డ్యామ్స్ కొద్దిగా ఇదే మొత్తం వాటర్ వచ్చేసి డయాఫ్రామ్ వాల్ దెబ్బతిన్నది కాబట్టి మళ్ళీ ఈ డయాఫ్రామ్ వాల్ని ఎక్కడ డ్యామేజ్ అయిందో చూసి దాన్ని మళ్ళీ రిప్లేస్ చేయాలి ఇదంతా లాంగ్ డౌన్ ప్రాసెస్ ఎప్పుడవుతుందో పోలవరం తెలియదు ఇప్పుడు ప్రభుత్వం ఇరవై ఒకటిలో పూర్తి చేస్తామన్నాం అప్పుడు నైన్టీన్ లోపల అయిపోతుందన్నారు ఇంకా పోలవరం ముందుకు కావట్లేదు సో ఈ విధంగా వెడుతున్న సందర్భంగా అటువైపు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు మనకి తర్వాత ఇలాంటి పోలవరంలో కూడా ఇవ్వలేదు విశాఖ రైల్వే జోన్ చూస్తే ఎలా డివైడ్ చేశారో మీకు తెలుసు భారతదేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి బ్రేక్డౌన్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకుంటే హైదరాబాద్లో జనరల్ మేనేజర్ కూర్చుంటారు డిఆర్ఎం కూడా ఉంటారు కానీ ఇక్కడేం చేశారు డిఆర్ఎం ఆఫీసు విజయవాడ జనరల్ మేనేజర్ ఆఫీసు ఇక్కడ తర్వాత వచ్చేసి అటు సైడ్ ఒరిస్సాలో ఒకటి తీసుకెళ్ళిపోయారు సో ఈ విధంగా విచిత్రమైన జోన్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి ఈ పార్టీలు ఏం చేస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం ప్రత్యేక హోదా తెస్తామని ప్రతి ఒక్కరూ అన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లు చూస్తే బీజేపీ పది సంవత్సరాలు మేము ప్రత్యేక హోదా ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది ఆ టైంలో తెలుగుదేశం బీజేపీ జనసేన ముగ్గురు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు కొన్ని రోజులు ప్రత్యేక హోదా అన్నారు తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారు మళ్ళా ప్రత్యేక హోదా అన్నారు ei ole . తర్వాత ఎలక్షన్ సారీ ప్యాకేజ్ అంటే ఒక సెట్ ఆఫ్ అమౌంట్ ఇస్తానా అంటే అమౌంట్ ది రెవెన్యూ డెఫిసెట్ ఎంత ఉందో సిక్స్టీ థౌసండ్ క్రోర్స్ ఉండాలి దానికి ఇస్తాము ఈ నైంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మధ్యలో ఎంత డిఫరెన్స్ వస్తుందో అది ఇస్తామని అది ప్యాకేజ్ కింద కానీ ఎప్పుడైతే మీరు టాక్స్ ఇన్సెంటివ్స్ ఇవ్వరు ఫ్యాక్టరీస్ ఎందుకు వస్తాయి ఇక్కడ సివర్ సొటివేషన్ ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ మనకి మనకి స్పెషల్ ఎకనామిక్ జోన్స్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా లేకపోతే కాదు కాదు మీకు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి అది ముఖ్యమైన విషయం దాని వల్ల ఇప్పుడు స్టేట్ ఈ విధంగా ఉంది సో ఈ విధంగా ఉన్న తర్వాత అపోజిషన్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు ఇరవై ఐదు మంది ఎంపీలనివ్వండి మీరు కేంద్రం మెడల్ వంచుతామన్నారు ఆయన ఇరవై రెండు ఎంపీలని ఇచ్చారు ఈ స్టేట్లో మరి ఆయన పీఎం గారిని కలిసి వచ్చిన తర్వాత ఏమన్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు అందే రోన్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు వాళ్ళకు టూ ఫిఫ్టీ సీట్స్ వచ్చి ఉంటే అప్పుడు మన మీద ఆధారపడి ఉండేవాళ్ళు అప్పుడు మెడల్ వంచేవాళ్ళం ఇప్పుడు నేను ఏం చేయలేను వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిందే ప్రైమ్ మినిస్టర్ అని ఆయన అన్నారు మరి ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది మరి బీజేపీ ఇస్తాననిదింది మనకి వాళ్ళు ఇవ్వడం లేదు మరి స్టేట్ ఏమైపోయింది నరేంద్ర మోడీ గారు తిరుపతికి వచ్చినప్పుడు కూడా ఆయన చెప్పారు ఇస్తామని చెప్పేసి మరి ఇప్పుడు ఇలా అవుతుంటే మనకు అందుకని ఈ రెండు పార్టీలను మేము ప్రశ్నిస్తున్నాము మీకు నాలుగు సార్లు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అనే ఒకటి ప్రవేశపెట్టారు అప్పుడు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్కి మెజారిటీ లేదు రాజ్యసభలో ఇప్పటికీ లేదనుకోండి అప్పుడు మీరు చెప్పిండాల్సింది మేము ఈ బిల్లుకి సపోర్ట్ చేయాలంటే మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి తర్వాత వచ్చేసి రాష్ట్రపతి ఎన్నిక ద్రౌపది మురుము గారిని ఎన్నిక ఉన్నప్పుడు వాళ్ళు క్యాండిడేట్ ప్రకటించగానే వీళ్ళిద్దరూ వాళ్ళు అడగకుండానే మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు ఎందుకు చెప్పాలి మీరు ప్రత్యేక హోదా ఇస్తే మీరు క్యాండిడేట్ సపోర్ట్ చేస్తామని చెప్పిండాలి అప్పుడు వచ్చేది ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికప్పుడు ఆ తర్వాత ఢిల్లీ సివిల్ సర్వెంట్స్ అపాయింట్మెంట్ బిల్లు అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్ గారికి జరిగిన గొడవల్లో కొత్త బిల్లు ఒకటి తీసుకురావడం వల్ల అప్పుడు కూడా అడిగి ఉండాల్సింది మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి మేము మేము సపోర్ట్ చేస్తామని ఏమి ఎవరు అడగలేదు ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు మాకు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అన్నది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అన్నది ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పింది అన్న అలా మనకు చెప్తున్నారు కానీ అందులో ఏమాత్రం తథ్యం లేదు పోర్ట్రేట్స్ ఆఫ్ పవర్ అని ఒక పుస్తకం ఉంది చూపిస్తాను దిస్ ఈస్ దట్ బుక్ ఓకే ఆఫ్ పవర్ ఇందులో టూ ట్వంటీ ఎయిట్ పేజీలో ఈయన బ్రహ్మాండంగా రాశారు ఎన్కే సింగ్ గారు ఆయన ఏమంటారంటే ది ఆబ్లిగేషన్ టు గివ్ ఎన్ ఎస్సీ రెస్ ఎంటైర్లీ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్ ది గవర్నమెంట్ టుక్ ది వ్యూ దట్ కమిషన్ హ్యాస్ ఇంపోజ్డ్ ఎ బ్యాన్ ఆఫ్ క్రియేట్ క్రియేటింగ్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అన్నాడు అలాంటిది ఏ బ్యాన్ కూడా ఇంపోజ్ చేయలేదని ఈయన చెప్తున్నాడు ఈయన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఓ సింగ్ సింగ్ మరి ఈయన చెబుతున్నాడు మరి మీరు ఎందుకు తీసు అందుకనే మొన్న ఒక ట్వీట్ చేశాను ఈ పుస్తకాన్ని అందరు ఎంపీలు కొనండి ఈ పుస్తకాన్ని వెళ్ళి పార్లమెంట్లో చదవండి అని చెప్పాను గట్టిగా తీసుకురండి మరి స్టేట్ ఈజ్ ఇంపార్టెంట్ కదా ఎవరు కదలరు ఎవరు పలకరు ఒక్కసారి ఎయిట్ అందులో రాసిన్నారు ఆయన మరి ఇలాగైతే ఫోర్టీన్త్ కమిషన్ను ఫైనాన్స్ కమిషన్ మీకు బ్యాన్ ఇచ్చుంటే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇవ్వకూడదని పాండిచ్చేరి ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారంటే భారతీయ జనతా పార్టీని పాండిచ్చేరిలో కనుక మీరు అధికారం ఇస్తే మీకు రెండు లక్షల ఉద్యోగాలు స్పెషల్ స్టేటస్ యూనియన్ టెరిటరీ పాండిచ్చేరికి ఇస్తామని చెప్పారు మరి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ బ్యాన్ అన్నారుగా మీరు అక్కడ బ్యాన్ లేదా అడగాలి కదా మన వాళ్ళు అడగరు స్టేట్ ఏమైపోయినా పర్వాలేదు మళ్ళీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుల కోసం తిరుగుతున్నారు అందరు పది సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్న భారతీయ జనతా పార్టీ మనకి ఇవ్వకుండా ఈ రెండు వీళ్ళ మీద ఆశతో మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వీళ్ళు కూడా వాళ్ళని అడగకుండా రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా పర్వాలేదు మా మేము ఎలక్షన్లో గెలవాలి మేము అక్కడ కూర్చోవాలి అన్న ధోరణిలో వెళుతుంటే మరి రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుంది మొన్న అదే ప్రధానమంత్రి గారు ద్వారకలో వెళ్ళి ఆయన కింద బే సారీ అరేబియన్ సముద్రంలో వెళ్ళి మునిగి మునిగిపోయిన ద్వారకను చూశారు ఆయన మొన్న పూజలు కూడా చేశారు నేను ఆయన అదే కోరుకున్నాను ఇక్కడికి వచ్చి మా బెంగాల్ బెంగాల్లో కూడా ఒకసారి కిందికి వెళ్ళండి మా అప్పులు ఎక్కడో కనపడతాయి కింద రాష్ట్రాన్ని ఈ అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పైకి ఎలా తీసుకెళ్దామన్నది మీరు ఆలోచన అందులో మీ భాగస్వామ్యం కూడా ఉంది మీరు ఇవ్వలేదు మాకు స్పెషల్ స్టేటస్ ఇవి అడగాలి అడిగే వాయిస్ మనకు పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఉండాలనుకుంటున్నాను ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ వాయిస్ వినిపించాలి ఆ వాయిస్ వినిపించడం కోసమే జయ భారత్ నేషనల్ పార్టీ ప్రజల గొంతులు వినిపించాలి అసెంబ్లీలోను పార్లమెంట్లోను ప్రజల యొక్క భావోద్వేగాలు అక్కడ ప్రకటించగలిగే ప్రజాప్రతినిధులు ఉండాలి పార్టీ ప్రతినిధులు కాదు మనకు కావాల్సింది ప్రజాప్రతినిధులు కావాలి అన్నది ముఖ్యంగా భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది ఇప్పుడు మీరు రీసెంట్గా స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ గురించి యువర్ ఫైటింగ్ కదా అంటే ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మన మొన్న కూడా ఒక చిన్న మీటింగ్ ఏంటి ఇక్కడ ఇక్కడ జరిగింది అది అయితే దాని గురించి ఒక డౌట్ ఉండేది నాకు అంటే ప్రైవేటీకరణ అంటే దిస్ ఇస్ జస్ట్ మై ఒపీనియన్ ప్లీజ్ కరెక్ట్ మీ ఫం రాంగ్ అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ మేకింగ్లో వెళ్తున్నప్పుడు డెఫినెట్లీ దాన్ని ప్రాఫిటబుల్కి తీసుకురావడానికి అంటే ప్రాపర్ బాడీస్ లేవు కాబట్టి ప్రైవేటైజేషన్ చేయడంలో తప్పు లేదు అని నా ఫీలింగ్ అంతే పర్సనలీ సో నేను రీసెంట్గా జేపీ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనే ఒక పార్ట్ గురించి చాలా బాగా మాట్లాడడం అనమాట అంటే చాలా ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ మాట్లాడడం దాని గురించి అండ్ ఈ వాజ్ మెషినింగ్ అబౌట్ మల్టిపుల్ సిచువేషన్స్ ఆల్సో అక్కడ ఇది అడగడం నేను మిస్ అయిపోయా సో మిమ్మల్ని అనుకున్నాను యూ ఆర్ అగెన్స్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కదా అంటే హౌ ఫార్ ఇస్ ఇట్ రైట్ టు యాక్చువల్లీ అంటే అట్లనే పై పబ్లిక్ సెక్టర్లో పెట్టేసి అది ఇంకా లాస్ మేకింగ్ వెళ్ళింది అనుకోండి దాన్ని ఇంకా గవర్నమెంటే ఫండ్ చేస్తూ ఉండాలి కదా అనేది ఒక నాకు థాట్ ప్రాసెస్ వచ్చింది సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అనేది సొల్యూషన్ ఎప్పుడైతే సింపుల్గా ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ని మనం తీస్తే ఈ బ్రహ్మాండంగా ప్రాఫిట్లోకి వస్తుంది ఓకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ భారతదేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళ సొంత గనులు ఉన్నాయి మైన్స్ ఐరన్ ఓర్ మైన్స్ ఓకే కానీ ఎన్ని ఇరవై ఎనిమిది సార్లు అడిగినా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మైన్స్ అలాట్ చేయలేదు మైన్స్ అలాట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు మార్కెట్ రేట్లో కొన్ని తెచ్చుకోవాలి ఓకే సో దానివల్ల ఏంటంటే మిగతా స్టీల్కి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఒక టన్ను మీద ఐదు వేల రూపాయల డిఫరెన్స్ వస్తుంది ఎందుకంటే ఇన్పుట్ మెటీరియల్ ఏదైతే ఉందో ఐరన్ ఓర్ కాస్ట్లీ ఇక్కడ కానీ క్వాలిటీ ఆఫ్ వైజాగ్ స్టీల్ ఈజ్ వెరీ గుడ్ బెస్ట్ క్వాలిటీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్ గారి స్టాచ్యూలో సుమారుగా మూడు వేల ఆరు వందల టన్నులు వైజాగ్ స్టీల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇరవై ఒక్క వేల టన్నులు వైజాగ్ స్టీల్ అటల్ టన్నల్ జమ్మూ అండ్ కాశ్మీర్ని కనెక్ట్ చేస్తున్న టన్నల్లో రెండు వేల ఐదు వందల టన్నులు మా వైజాగ్ స్టీల్ సో ఈ విధమైన క్వాలిటీ స్టీల్ ఉంది మన దగ్గర యాక్చువల్గా మీరు చూసుకుంటే భారతదేశం యొక్క స్టీల్ పాలసీ చూసుకుంటే రెండు వేల ముప్పై సంవత్సరానికి మూడు వందల మిలియన్ టన్నులు చేయాలి అన్నది సో ఇప్పుడు అరౌండ్ వన్ ట్వంటీలో ఉన్నాం మనం ఎప్పుడు ఏంటంటే ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అంటుంటాం మనం ఇప్పుడు సిమెంట్ ప్రైవేటైజ్ చేసే చేసాము దాని మీద మన కంట్రోల్ లేదు అసలు వాళ్ళు కంపెనీలు సిమెంట్ ఎంత బస్తా ఎంత అంటే అది కొనాల్సిందే కాబట్టి ఒక సర్వసాధారణ వ్యక్తి జీవించాలంటే కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే సిమెంట్ స్టీల్ అన్నవి కంట్రోల్లో ఉండాలి సో అదొక పాయింట్ అయితే సింపుల్ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్కి ఈజీ అవ్వడానికి ఈజీ అవ్వడానికి రేట్స్ కంట్రోల్లో ఉండాలి కదా ఓకే ప్రైవేట్ వాడికి ఏంటంటే ప్రాఫిట్ మోటివ్ ప్రైవేట్ వాడు ఎప్పుడు కూడా దేశ సేవ చేయాలనుకోవడం అనుకోవచ్చు కానీ బట్ ఈజ్ ప్రాఫిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాబట్టి తన ప్రాఫిట్ ఎంత అని చూసుకుంటాడు అదే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఉందంటే మనం చేయొచ్చు ఎంత ఎంతమంది జాబ్స్ క్రియేట్ అవుతాయండి ప్రైవేట్ వాడు రాగానే ఉన్నవాళ్ళని తీసేస్తాడు ఇక్కడ తర్వాత ఏంటంటే సింపుల్ సొల్యూషన్ మైన్స్ కేటాయించండి వారు లేకుంటే ఇప్పుడు ఏమడుగుతున్నావు అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కలిపేయండి ఓకే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్న ప్లాంట్స్ బిలాయి రూర్కేలా దుర్గాపూర్ వీటన్నిటి కూడా మైన్స్ ఉన్నాయి ఓకే ఓకే సో అక్కడి నుంచి ఐరన్ ఓర్ అదే రేట్లో ఇక్కడ తీసుకుంటారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కు మనకు పోర్ట్ ఉంది ఇక్కడికి వచ్చే కోకింగ్ కోల్ ఏదైతే ఉందో అదంతా ఇక్కడ ప్రాసెస్ చేసి తక్కువ రేట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కాబట్టి గివ్ అండ్ టేక్ ఆ విధంగా చేసుకుంటే ఇది ఉంటుంది ఇప్పుడు ఏమవుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఇరవై మూడు వేల ఎకరాలు పదహారు వేల మంది రైతులు వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే మీకు ఒక చిన్న హౌస్ ప్లాట్ ఇస్తాము తర్వాత మీ ఇంట్లో ఉద్యోగాలు ఇస్తాము అన్నారు ఇప్పటికీ కేవలం ఎనిమిది వేల మందికి మాత్రమే ఇచ్చారు ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు ఫోర్త్ జనరేషన్ మరి ఇప్పుడు ప్రైవేట్ వాడు వస్తే ఏం చేస్తాడు వీళ్ళని కూడా తీసేస్తాడు మరి ఏమవుతుంది వాళ్లకు ఆధారమైన భూమిని వాళ్ళు ప్లాంట్కి ఇచ్చేసి ఈ విధంగా ఎందుకు కష్టాలు పడాలండి వాట్ హ్యాపెన్ టు దేర్ రైట్ టు లైఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమైంది అక్కడ మనమేమో రాజ్యాంగంలో చెప్తాం ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ వాళ్ళకు రైట్ టు లైఫ్ అంటే భూమి ఈ భూమిని ఇచ్చేసిన తర్వాత రైట్ టు రిహాబిలిటేషన్ మీరు రిహా ఇచ్చే రిహాబిలిటేషనే వాళ్ళ రైట్ టు లైఫ్ అవుతుంది మరి దాన్ని సో ఆ విధంగా చేస్తుంటూ వెళ్ళుకుంటే ఏమవుతుంది పబ్లిక్ సెక్టర్ లేకుంటే ప్రైవేట్ వాడు ఇంటీరియర్స్లోకి వెళ్ళడెప్పుడు ఎప్పుడు ప్రైవేట్ ప్లేయర్ ఎప్పుడు కూడా మంచి ఫెసిలిటీస్ ఉన్న చోట ఫ్యాక్టరీలు పెడతారు మన ఇంటీరియర్ ప్లేసెస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి కాబట్టి మనం రాజ్యాంగం వచ్చినప్పుడే ఆరు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడే మనం మిక్స్డ్ ఎకానమీలోకి వెళ్దాం అనుకున్నాం అంటే ప్రైవేటు పబ్లిక్ రెండు కలిసి ఉండాలని చెప్పి అనుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ ఒక చిన్న మాడిఫికేషన్తో బ్రహ్మాండమైన ప్రాఫిట్స్లోకి వెళ్ళగలదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలో పనిచేసిందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొన్న ప్రాఫిట్స్ ఇంకెవరికి రావు కాబట్టి వీటిని ఫుల్ కెపాసిటీలో పనిచేయాలంటే ఐరన్ నోరు ఇవ్వాలి ఎన్ఎండిసి ఉంది మీకు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్ని కలిపేసేయండి ఎన్ఎండిసి సెయిలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ మూడింటిని కలిపి స్టీల్ జాయింట్గా తయారు చేయండి నాలుగు నాలుగు బ్యాంకులు కలిపారుగా మీరు ఇంతకుముందు ఆంధ్రా బ్యాంక్ ఉండే దాన్ని తెచ్చి యూనియన్ బ్యాంకులో కలిపారు ఆంధ్రా బ్యాంక్ పేరే పోయింది తర్వాత కార్పొరేషన్ బ్యాంకు తర్వాత ఇంకొక బ్యాంకు కలిపి యూనియన్ బ్యాంక్ తయారు చేశారు అదేవిధంగా ఈ మూడింటిని కలిపి స్టీల్ జైంట్ తయారు చేయండి రేపు అమెరికాలో కట్టే కట్టడానికి మన స్టీల్ వెళ్ళాలని అనుకోండి ఎంత గొప్పగా ఉంటుంది దేశానికి ఆ విధమైన భావనతో మనం వెళ్ళాలి కానీ గవర్నమెంట్ హ్యాజ్ నో బిజినెస్ నో రోల్ నో బిజినెస్ టు బీ ఇన్ బిజినెస్ అని ఒకరెవరో కోట్ చేశారు దాన్ని పట్టుకొని అన్నింటినీ స్ట్రాటజిక్ సెక్టార్ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అని డివైడ్ చేసి అన్ని ప్రైవేటైజేషన్కి వెళ్ళిపోతుంటే ఈరోజు భారతదేశం మీరు చూసుకుంటే ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అని మాట్లాడుతున్నాం మనం కానీ ఈ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీని మన వెల్త్ని ఒక్కసారి టెస్ట్ చేస్తే కేవలం పది శాతం మంది దగ్గర డెబ్బై ఏడు శాతం వెల్త్ మన దేశంలో కాన్సంట్రేట్ అయ్యింది ఓన్లీ టెన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర కేవలం త్రీ పర్సెంట్ ఆఫ్ ది వెల్త్ ఉంది ఇంత డిస్పారిటీ ఎందుకు దేశంలో ఒకవైపు సోషలిజం అంటున్నాం మన రాజ్యాంగంలో తీసుకుంటే ప్రియామల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తీసుకుంటే ఇండియా ఇస్ అ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అంట వెరీ సోషలిజం ఈ విధంగా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ధనికులు ధనికులు అయిపోతున్నారు పేదవాళ్ళు పేదవాళ్ళు అయిపోతున్నారు మరి ఈ విధంగా వీళ్ళ మధ్య వ్యత్యాసాలు వచ్చినప్పుడు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు అందరినీ ఒక స్థాయికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అది ఎప్పుడు సాధ్యం అందంటే పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ కాంబినేషన్లో మనం వెళ్ళగలిగితే అన్ని ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్తే ఇప్పుడు చూడండి పోర్ట్స్ అన్నీ కూడా ఇండియా పక్కనన్నీ కూడా అదానీ దగ్గర ఉన్నాయి ఇప్పుడు రేపు ఎవరికో అమ్మేస్తాడు ఏం చేస్తారు అప్పుడు మీరు మా కృష్ణపట్నం పోర్టు పోయింది ఇక్కడ ఉన్న గంగవరం పోర్టు పోయింది మిగతా పోర్ట్లు కూడా వెళ్ళిపోతాయి మరి రేపేమవుతుంది కేవలం కొద్ది మంది మాత్రమే ఈ విధంగా ధనవంతులు అవ్వాలా సర్వసాధారణ వ్యక్తి ధనవంతుడు కాకూడదా అన్నది మా ప్రశ్న సో ఆ విధంగా చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ సో ఆ విధంగా మేము వీఆర్ అగేన్స్ట్ ప్రైవేటైజేషన్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎయిర్ ఇండియా ప్రైవేటైజ్ చేయండి విఆర్ హ్యాపీ అది ఇట్స్ నాట్ ఏ ఇట్స్ ఎ రైట్ బట్ స్టీల్ ఈజ్ ఎ నెసెసిటీ మీకు చిన్న సూది నుంచి మీరు విమానం చేయాలన్నా స్టీల్ కావాలి మీకు ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ ఇట్స్ అన్ ఎసెన్షియల్ థింగ్ ఇట్స్ ఏ రెగ్యులర్ ఎసెన్షియల్ థింగ్ దాన్ని మనం మన చేతుల్లో పెట్టుకోకుండా ఎలా అవుతుందండి రేపు వాళ్ళు ఏదైనా చేస్తారు ఎంతైనా చేస్తారు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది జనాలు ఏం చేస్తారు మరి సో ఈ విధమైన దాంట్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకూడదని రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఫైట్ చేస్తున్నాం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా నేను హైకోర్టులో వేశాను దాని గురించి ఫైట్ చేస్తున్నాను ఎందుకంటే ఆర్థిక అసమానతలు తొలగించాలి అందరూ ఒక స్థాయికి తీసుకురావాలి అందరినీ కూడా అప్పుడే ఆనందంగా ఉండగలం మనం ఎప్పుడు కూడా నేను అంటాను బ్రతడం కాదు జీవించాలి అని బ్రతకడం అంటే ఒకరోజు అయిపోయింది అనుకుంటాం జీవించడం అంటే మరుసటి రోజు ఎప్పుడు వస్తుందో అని ఆతృతంగా ఎదురు చూడడాన్ని జీవించడం అంటారు మనం ప్రజలు జీవించేటట్టు చేయాలి ఆ బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అది గుర్తించాలి అండ్ సార్ నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూస్తే అక్కడ నాకు చాలా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే అంటే అగ్రికల్చర్ గురించి మాట్లాడుతున్నారు ఈ అగ్రికల్చర్ ఫార్మింగ్లో మేజర్ ఇష్యూ ప్రొడక్షన్ అవన్నీ కాదు దాని మార్కెటింగ్ ఎస్ అసలు ఈ ఎప్పుడు ఆలోచించలేదు మీకు అంటే మీరు అంటే ప్రాసెస్ని మొత్తం వెళ్తే మార్కెటింగ్ అంటారా అని నాకు తెలియదు కానీ ఫార్మింగ్ బాగానే అవుతుంది దాని తర్వాత మార్కెటింగ్ ఉందో అక్కడ లోపాలు ఉన్నాయి దాని మీద వర్క్ చేస్తామన్నారు కదా నాకు చాలా నచ్చింది అది సో ఒకసారి ఇఫ్ షూ కన్ యాక్చువల్ ఎక్స్ప్లెయిన్ వాట్ డిస్ యూ మీన్ అబౌట్ యాక్చువల్గా మీరు చూసుకుంటే ఫుడ్ గ్రైన్ ప్రొడక్షన్ పెరిగింది దేశం ఎఫ్సీఐ గోడౌన్లన్నీ ఫుల్గా ఉన్నాయి రైట్ కానీ రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు మరి ఏమవుతుంది మరి పండించే రైతు ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుందండి సిగరెట్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు వాడు ఆనందంగా ఉన్నాడు దానివల్ల మన దేహానికి ఏమీ ప్రయోజనం లేదు లిక్కర్ తయారు చేసేవాడు మన దేహానికి ఇబ్బంది పెట్టి వాడు హ్యాపీగా ఉన్నాడు మన కోసం కావాల్సిన ధాన్యాన్ని పండించి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వాట్ ఈస్ దిస్ ఇది మనం అడగాల్సిన ముఖ్య ప్రశ్న ఎందుకంటే రైతు పండిస్తాడు కష్టపడి కానీ పండించిన దాన్ని మనం అమ్ముకోలేకపోతున్నాడు రైతు అక్కడ ప్రభుత్వం ముందుకు రావాలి అంటున్నారు స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు మద్దతు ధరలు అని ప్రకారం సపోర్ట్ ప్రైజెస్ అని ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైజ్ అని వాళ్ళు ఇచ్చారు స్వామినాథన్ కనుక మనం కొనుక్కోగలిగితే రైతు ఆనందం రైతులు అందరూ అడిగి బాబు మాకేమీ వద్దు స్వామినాథన్ గారు చెప్పిన మార్కెట్ ఎంఎస్పిలో మా పంటలు కొనుక్కుంటే చాలు మేము ఆనందంగా ఉంటాము మాకు రైతు భరోసా వద్దు రైతు బంధు వద్దు ఏమీ వద్దు మాకు మాకు కొనుక్కోండి ఎందుకంటే రైతులు అది కోరుతున్నారు అందుకనే భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాం స్వామినాథన్ కమిషన్ రికమెండేషన్స్ ఎంఎస్పి ఈ ప్రభుత్వం కొంటుంది అని చెప్పేసి రైతులు ఆనందంగా ఉండాలి మాకు ఆర్ రైతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఇన్ దిస్ సొసైటీ ఆర్ ఫార్మర్స్ మేము చెప్తాం కదా భారత్ నేషనల్ పార్టీ వస్తే జనవరి ఇరవై ఆరు ఆగస్టు పదిహేను జెండా వందనం జెండా ఎగురవేసేది రైతులు కాబోతున్నారు వాళ్ళని పిలిచి ఎంతో గౌరవంగా వాళ్ళని వెళ్ళి తీసుకొని జెండా వందనం వాళ్ళతో చేయిస్తాం ఈ ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళు మనకు మూడు పూట్ల ఐదు వేళ్ళు నోట్లో వెళుతున్నాయి అంటే అది రైతు పడుతున్న కష్టం కాబట్టి రైతు కష్టాలు రైతు ఒక వ్యాపారిగా మార్చాలి అంటాను నేను ఎప్పుడు కూడా రైతు పండించిన దాన్ని ఎక్స్పోర్ట్ చేయగలగాలి మనం రైతు పండించిన దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలి మనం వాల్యూ అడిషన్ చేయాలి ఇప్పుడు చూడండి మీరు చూస్తే మన చిత్తూరులో మదనపల్లి మేజర్ టొమాటో ప్రొడ్యూసింగ్ ఏరియా రాయలసీమ అక్కడ చూడండి ఒక్కోసారి రోడ్డు మీద పడే పడేస్తుంటారు మరిది అక్కడ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టలేమా మనం కెచప్ ఇండస్ట్రీస్ పెట్టలేమా సాసెస్ ఇండస్ట్రీస్ పెట్టలేమా ప్రాసెసింగ్ చేయలేమా మనం కోకోనట్ ఎంతో ఉంటుంది మనకు కోస్టల్ ఆంధ్రా తీసుకుంటే ఇప్పుడు చూడండి ఒక్కొక్క ఫ్లైట్లో మీరు వెళితే ఎప్పుడైనా కోకోనట్ ఆఫర్ చేస్తాడు వన్ సెవెంటీ రూపీస్ ఇంతే టూ హండ్రెడ్ ఎంఎల్ మరి ఇక్కడ ప్రాసెసింగ్ పెడితే ఎంత బాగుంటుంది మనం ఏది పండిస్తామో దాన్ని ప్రాసెసింగ్ చేసి ఒక మార్కెటబుల్ ఐటమ్గా తయారు చేయగలిగే ప్రాఫిట్స్ ఇల్గొట్టు రైతులకు వెళ్తాయి సో ఆ విధంగా ప్రభుత్వాలు ఆలోచించాలి అని నేను అంటాను అనమాట రైతు సంక్షేమం గ్రామాలు చాలా ముఖ్యం ఎందుకంటే భారతదేశం ఈజ్ నథింగ్ బట్ గ్రామాల్లో నివసిస్తాం మనం అందరం కూడా గ్రామాలు కనుక అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందింది మనం ఎప్పుడు కూడా పట్టణీకరణ వైపు వెళ్ళిపోతున్నాం ఈ విధంగా వెళ్ళిపోతున్నాం చూడండి ఇప్పుడు ఏవైనా బిగ్ సిటీస్లో ఒక అరగంట వర్షం పడితే మొత్తం నిండిపోద్ది మీకు ఆల్మోస్ట్ స్విమ్మింగ్ చేయాల్సి వస్తుంది ఆ పరిస్థితి హైదరాబాద్ కూడా తీసుకోండి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే టైర్ టూ సిటీస్ గ్రామాలు అభివృద్ధి చేయకపోవడం వల్ల అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవ్వకపోవడం వల్ల అక్కడ ఉన్నవాళ్ళంతా సిటీకి వచ్చేస్తున్నారు సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద సిటీల్లో చెరువులు మాయమైపోయాయి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి ఒక అరగంట వర్షం పడితే చాలు మొత్తం పరిస్థితి మారిపోతుంది కాబట్టి ఎప్పుడు టైర్ టు సిటీస్ గ్రామాలు డెవలప్ అవ్వాలి అందుకని అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్తారు పూరా కాన్సెప్ట్ ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ మీరు చూడండి కోవిడ్ అప్పుడు అందరూ వాడు ల్యాప్టాప్లు తెచ్చుకొని గ్రామాల్లో కూర్చొని చేసుకున్నారా లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ మంచి హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వండి మంచి రోడ్ కనెక్టివిటీ ఇవ్వండి మంచి వ్యవస్థ పెట్టండి ఆటోమేటిక్గా గ్రామాల్లో బ్రహ్మాండంగా కూర్చొని చేసుకుంటారు సో ఆ విధమైన కాన్సెప్ట్స్ రావాలి సో రైతులు వాళ్ళు చాలా ప్రాధాన్యం జై భారత్ నేషనల్ పార్టీ ఫస్ట్ ప్రయారిటీ ఈస్ ఫార్మర్స్ ఆల్సో అంటే దీనికి కనెక్టెడే కొంచెం నాకు లాజిక్ ఎక్కలేదు ఏదంటే ఫార్మింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్న మేనిఫెస్టో చూసాను మీద నేను మెయిన్ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ సమ్ ఆర్టికల్స్ నాకు అర్థమైంది యావరేజ్గా సిక్స్టీ టు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది ఇండియన్ వర్క్ ఫోర్స్ ఇన్ టు ఫార్మింగ్ ఫార్మింగ్లో ఉన్నారు అండ్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్న జిడిపి చేసి అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఎయిటీన్ పర్సెంట్ సెంటీస్ ఈ ఈక్వేషన్ మ్యాచ్ అవ్వన్నప్పుడు అంటే అంత ఈక్వల్ గా లేనప్పుడు మనం అక్కడ ప్రాధాన్యత ఇస్తే ఎంత వరకు దీనికి డెవలప్మెంట్ స్కోప్ ఉంటదో నాకు డౌట్ వెరీ గుడ్ క్వశ్చన్ ఈ ఫార్మింగ్ ని మనము ప్రాసెసింగ్ తో కనెక్ట్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెస్ మ్యాన్ పవర్ ఏదైతే ఉందో అగ్రికల్చర్ లో వాళ్ళు ఇండస్ట్రీ ఏరియా వచ్చేస్తారు సపోజ్ నేను ఒక ఫ్యాక్టరీ పెడతాను విలేజ్ లో అందుకనే మేము ఏమంటున్నాం ప్రతి పంచాయతీకి పది చిన్న పరిశ్రమలు పెడతామని జై భారత్ నేషనల్ పార్టీ అంటు సో ఆ విధంగా పెడితే ఇక్కడ ఉన్న ఎక్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ దీంట్లో పనిచేస్తారు అప్పుడు ఏమవుతుంటే ఆ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది ఇండస్ట్రియల్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెరుగుతుంది అప్పుడు మీకు బేసిక్గా అగ్రికల్చర్ ఇండ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ ఈ రెండు కూడా కాంట్రిబ్యూట్ చేస్తాయి జీడిపి సో అది చేయాలంటే అగ్రికల్చర్లో తగ్గించాలంటే మనం ఎందుకంటే ప్రతిరోజు రెండు వేల ఐదు వందల మంది ఫార్మింగ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు దేశంలో కానీ మనకు పంటలు కావాలి కంప్యూటర్లు తినలేము తర్వాత మొబైల్ ఫోన్లు తిని బతకలేం కదా మూడు పూట్ల తినాలిగా దానికోసం రైతు కావాలిగా కాబట్టి రైతు సంఖ్యను పెంచి మెకనైజేషన్ పెంచవచ్చు అక్కడ మరి ఈ వర్క్ ఫోర్స్ని ఏం చేయాలంటే అక్కడ ఇండస్ట్రీస్ పెట్టాలి సో ఈ విధంగా కనెక్టివిటీ మీరు తీసుకున్నారు ఒకసారి వియత్నాంకి వెళ్ళారండి వియత్నాంలో కూడా అగ్రికల్చర్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంత డెవలప్ చేశారంటే వాళ్ళు బ్రహ్మాండంగా ఆ రేషియో కరెక్ట్గా ఉంది నేషన్ ఇస్ ప్రాస్పరింగ్ సో ఆ విధమైన కాన్సెప్ట్స్ మనం తీసుకురావాలి అన్నది ముఖ్యంగా మనం గమనించాల్సిన సో ఆ విధంగా మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్ట్ అగ్రికల్చర్ లో ఉన్న వాళ్ళని తగ్గించాలి కానీ వాళ్ళని ఎక్కడ పెట్టాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ లోకి తీసుకురావాలి అది అక్కడే పెట్టాలి మంట రైట్ రైట్ సో అక్కడ ఎక్కడైతే పండుతుందో ఫర్ ఎగ్జాంపుల్ శనగలు పండిస్తారు కడప వారు వారిని అడిగాను ఒకసారి వెళ్ళి ఏం చేస్తారు శనగలు సార్ శనగలు అమ్మేస్తామంటారు ఎక్కడికి అమ్ముతారంటే మహారాష్ట్ర నాగ్పూర్ జాలనాముతారు అంటారు నేను అక్కడ వాళ్ళని అడిగితే సార్ మేము ఇక్కడ శనగపిండి చేసి మళ్ళీ కడపళ్ళకే ఇస్తామని దాని బదులు అక్కడే పెట్టచ్చుగా మనం ఫ్యాక్టరీ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది మనకి సో ఈ రా మెటీరియల్ మెంటాలిటీ నుంచి మనం బయటికి రావాలి ఇట్ షుడ్ గో ఫర్ ప్రాసెసింగ్ ఇట్ షుడ్ గో ఫర్ వాల్యూ అడిషన్ తయారు చేయాలి ఎందుకంటే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళని తయారు చేయాలి ఆ విధమైన కాన్సెప్ట్స్ లో వస్తున్నాం మేము ముందుకి అయితే సార్ అంటే మీ దాంట్లో కూడా వెల్ఫేర్ గా అంటే ఫ్రీ వీస్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా ఎకనామిక్ గ్రోత్ కోసం కావాల్సిన పనులు చేయాలనే థాట్ లో ఉన్నారు అట్ ద సేమ్ టైం అంటే నాకు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అనిపించింది మీది ఏది అప్పు చేయం తప్పు చేయము అనేది అన్నారు అంటే నాకు నాకు అర్థం కలేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు క్వశ్చన్ వచ్చింది అరే జెడి గారు ఇట్లా ఐ మీన్ వివి గారు ఇట్లా అన్నారు ఏమని అప్పు చేయము కానీ ఎకనామిక్ గ్రోత్కి కావాల్సిన పనులు చేస్తాం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఖజానా లేనప్పుడు ఆర్ అంత అంత ప్రాపర్ మన దగ్గర ఫండ్స్ లేనప్పుడు ఆర్ గ్రోత్ లేనప్పుడు అండ్ ఆల్కహాల్ లాంటివి బ్యాన్ చేస్తాము లేకపోతే తగ్గిస్తాము ఉమెన్ చేతిలో పెడతారు అని ఏదో చెప్పారు మీరు మేనిఫెస్టోలో ఇలాంటివన్నీ చేసినప్పుడు మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది అప్పు కూడా చేయకుండా ఎలా నడుస్తుంది డౌట్ వచ్చింది ఇఫ్ యాక్చువల్లీ నెంబర్ తగ్గిస్తే మన దగ్గర చాలా డబ్బు ఉంది ఓకే మన దగ్గర తొమ్మిది వందల రెండు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది టూరిజం ఎంత డెవలప్ చేయొచ్చు ఎన్ని జాబ్స్ క్రియేట్ చేయవచ్చు ఎంత డెవలప్మెంట్ అక్కడ చేయొచ్చు మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెడితే ఎంత మనకు ఎంప్లాయ్మెంట్ అక్కడ జనరేట్ అవుతుంది సో ఇవన్నీ కూడా మేము ఆ విధంగా ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నా ఇల్లే తీసుకుందాం నేను బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటాను ఆ లోన్ని తీసుకుని నేను ఇంకొక ఇల్లు తీసుకున్నాను అనుకోండి ఏమవుతుంది నాకు అక్కడ నుంచి రెంట్ వస్తుంది సో దట్ ఈఎంఐ కట్టుకొని కొంత డబ్బు నా దగ్గర మెలుగుతుంది సో నేను ఆర్థికంగా పెరుగుతాను నేను అదే డబ్బు తీసుకొని ఖర్చు పెట్టేశాను అనుకోండి రైట్ ఏమవుతుంది నా అప్పులు పెరిగిపోతే చివరికి ఫైనల్గా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ప్రభుత్వం కూడా అప్పులు తెచ్చి ఇక్కడ ఈ విధంగా పంచడం సంక్షేమం పేరుతో పంచడం అన్నది మనం ఆలోచించాలి ఒక ఏబుల్ బాడీడ్ పర్సన్కి మనం ఎందుకు ఇవ్వాలి అన్నది ఆలోచించాలి ఏబుల్ బాడీడ్ పర్సన్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి సంవత్సరానికి పదిహేను వేలు ఎందుకు ఇస్తారు నెలకు పదిహేను వేలు సంపాదించే విధంగా మీరు మై పాలసీని తీసుకురండి అప్పుడు ఈ డబ్బులు వచ్చేసి ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు మేము సంక్షేమానికి పంచామని చెప్తుంటారు అందరూ కూడా మరి ఈ రెండు లక్షల ఎనభై ఐదు వేల రూపాయలతో ఏ విధంగా మార్చిండొచ్చు ప్రజల జీవితాల్ని మరి అలాగైతే వైట్ కార్డులు ఎందుకు తగ్గట్లేదు మరి ఇంత డబ్బులు పంచారు కదా మరి వైట్ రేషన్ కార్డు ఎన్ని తగ్గాలండి పేదరికం నుంచి ప్రజలు బయటికి రావాలంటే కదా కదా మరి వాళ్ళ ఇన్కమ్ పెరుగుతున్నట్టే కదా మీరు ఇన్ని లక్షల కోట్లు ఇచ్చినప్పుడు మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి ఏదర్ పేదరికం పెరుగుతుండాలి లేకుంటే బోగస్ రేషన్ కార్డులు ఉండాలి తీసేయండి వాటిని తీసేయండి వాటిని మీ ఖర్చు తగ్గుతుంది కానీ ఎలక్షన్లో వీళ్ళు ఓటు వేయాలని చెప్పి ఆ బోగస్ రేషన్ కార్డ్స్ రిమూవ్ చేయకుండా ఏమవుతుంది ఈ విధమైన పరిస్థితులు ఏర్పడతాయి వెనుజిలు వారి దేశం ఒకసారి చదవండి ఏమైందో అక్కడ అక్కడ ఈ విధంగానే అన్ని ఫ్రీ మీకు ఇది ఇచ్చేస్తాను ఇంత రేటు తగ్గిస్తాను ఈ విధంగా చేసిన తర్వాత సడన్గా అక్కడ పెట్రోలియం రేట్స్ కూడా తగ్గిపోయాయి దాంతో ఏం చేయాల్సింది ఫైనల్గా బ్రెడ్ కోసం కొట్లాడుకోవాల్సిన ప్రజల దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ అక్కడ ఏమీ లేదు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది ఆ విధమైన స్థితి రాకూడదు ఎప్పుడు మనకి కాబట్టి మనం అంతా ఆలోచించాలి దీని గురించి అందుకనే మేము అంటాం అప్పు చేయము తర్వాత అవినీతిని అంతం చేస్తాము టూరిజం డెవలప్ చేస్తాము ప్రతి గ్రామాన్ని ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా అంటున్నాము అనవసరమైన ఈ ఫ్రీ అవసరం లేదు సంక్షేమం చేయండి కానీ ఫ్రీ బీస్ వద్దు పిల్లవాడిని స్కూల్కి పంపిస్తామంటే మేము పదిహేను వేలు ఇస్తామంటే ఎందుకండి ఇది స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేయండి ఈ డబ్బులతో ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు మీ ఒక పిల్లవాడికి కాదు మేము ముగ్గురు పిల్లలకి ఇస్తామని ఇంకో ఇప్పుడు చెప్తున్నారు ఇంకొక పార్టీ వాళ్ళు సో ఈ విధంగా వెళుతూ దేర్ ఇస్ నో లిమిట్ ఇప్పుడు చూడండి తెలంగాణలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నారు అసలు ఉద్యోగాలకు పోయే వాళ్ళకు సీట్ దొరకట్లేదు అక్కడ ఫుట్బోర్డింగ్ మేమేమన్నాం గర్భిణీ స్త్రీలకు దివ్యాంగులకు వృద్ధులకి స్టూడెంట్స్కి మాత్రమే ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తాను అందరికీ కాదు సో ఈ విధంగా దిర్ ఇస్ నో లిమిట్ మూడు గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇస్తాము ఇవన్నీ మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఇక రేస్ ఏమైపోతుందంటే తులం బంగారం ఇస్తాము ఇక ఒకతనున్నాడు యాక్చువల్గా తమిళనాడులో మీరు ఒకసారి చూడండి గూగుల్లో నన్ను కనుక అనుకుంటే మిమ్మల్ని అందరినీ చంద్రమండలానికి తీసుకెళ్తాము ఫ్యాన్ ఇచ్చాడు ఇది ఉంది రియల్ ఐఎమ్ నాట్ జోకింగ్ ఇట్స్ రియల్ ఏముంది దిర్ ఇస్ నో స్కై ఈస్ ది లిమిట్ నేనే చెప్తాను మిమ్మల్ని తిప్పుతాను అంటాను బెంజికార్ ఇస్తాను ప్రతి ఒక్కరికి అంటాను ఇదే ఈజ్ దిస్ ది వే వీఆర్ చీటింగ్ పీపుల్ సారీ సార్ యా సో ఆ విధమైన పరిస్థితుల్ని మనం తీసుకురాగలగా అందరం వర్క్ కల్చర్ని డెవలప్ చేస్తే బ్రహ్మాండంగా దేశం బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది ఆ వర్క్ కల్చర్ ని తీసుకురావాలి సోమరిపోతు కల్చర్ తీసుకురాకూడదు ఎప్పుడు మనం ప్రతి ఒక్కరూ పనిచేసి సంపాదించుకుంటున్నామన్న ఒక భావనను వాళ్ళని తీసుకురాగలిగితే ఏమవుతుందంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మగౌరవం పెరుగుతుంది దేశం పెరుగుతుంది రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తుంది దానికోసం వీ హూ సమ్ సాక్రిఫైస్ పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీని మీరు ఈ విధంగా ఫ్రీ విల్లో కన్వర్ట్ చేయడానికి మీకు అది అధికారం అందుకనే ఓట్ ఓటర్ అంటాం ఓటర్ ఓటర్ అంటే మా డెఫినేషన్ ఏంటంటే వాయిస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ ఎవరివేర్ అంటాను నేను వాయిస్ ఆఫ్ ట్యాక్స్ పేయర్ ఎవరివేర్ కానీ చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్లే ట్యాక్స్ పేయర్స్ అనుకుంటారు కానీ మీరు చూడండి ప్రతి వస్తువు ఇప్పుడు మనం నీళ్లు తాగాం దీనికి ట్యాక్స్ కడుతున్నాం మనం భోంచేస్తాం దానికి ట్యాక్స్ ఉప్పుకు ప్రతి దానికి పెట్రోల్ డీజిల్ సో ఎవ్రీ ఈజ్ అ ట్యాక్స్ పేయర్ కాబట్టి ఈ భావన ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు మాత్రమే ట్యాక్స్ పేయర్స్ కాబట్టి వాళ్ళు ఓటు అన్నది కాదు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పేయర్ కాబట్టి మీ ఓటు వాయిస్ ఆఫ్ ది ట్యాక్స్ పేయర్ ఎవ్రీవేర్ ఈజ్ ఓట్ కాబట్టి ఓటర్ కాబట్టి ఓటు చక్కగా వేయండి చాలా మంది అంటుంటారు సార్ ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఎందుకు ఎలా ఎలా ఎన్ను కాపాడుతున్నారండి ఇది కూడా చాలా ఒక ప్రశ్న దానికి నేను చెప్తాను ఇటువంటి రాజకీయ నాయకుల్ని ఎన్నుకుంటున్నది ఎవరంటే ఓట్లు వేసేవాళ్ళు కదా ఓట్లు వేయని వాళ్ళు ఓట్లు వేయని వాళ్ళ వల్ల వీళ్ళంతా ఎన్నికవుతున్నారు కాబట్టి ఓట్లు వేయడం అన్నది మన ధర్మం ఆ విధంగా భారత్ నేషనల్ పార్టీ అందరినీ అడుగుతుంది నా ధర్మం మార్కెట్కి వెళ్ళి ఆపిల్ పళ్ళు కొనుక్కోవాలంటే ఒక్కొక్క పండును రెండు మూడు నిమిషాలు చూసిన తర్వాత కొనుక్కుంటున్నాం మనం పిల్లవాడిని ఏ స్కూల్లో వేయాలి అంటే పది మందిని అడుగుతాం ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ఇరవై మందిని అడుగుతాం కానీ మన ఓటు ఇంత ఇంపార్టెంట్ దాని గురించి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం కేవలం అరవై రెండు శాతం మాత్రమే ఓటు వేయగలుగుతున్నాం మొన్న హైదరాబాద్ ఎలక్షన్లో ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఓటు వేశారు ఏంటండి ఇది అందుకనే మళ్ళీ వచ్చిన తర్వాత వీళ్ళే మాట్లాడతారు ఏంటి ఇలా వస్తున్నారు రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ నాయకులు ఈ స్థాయికి ఎదగడానికి ప్రత్యేకంగా కారణం ఏంటంటే ఓటు వేసేవాళ్ళు కాదు వెయ్యని వాళ్ళు అందువల్ల వెయ్యని వాళ్ళని మేము ప్రభావితం చేస్తున్నాం రండి ప్రతి ఒక్కరు ఒక్కరోజు మన దేశం కోసం మన భవిష్యత్తు కోసం చేస్తాం రాజకీయాలను రాజనీతిగా మార్చాలంటాను నేను రాజకీయ నాయకుడు వచ్చే ఎలక్షన్ గురించి మాట్లాడదు రాజనీతిజ్ఞుడు భావి తరాల గురించి ఆలోచిస్తాడు కాబట్టి అటువంటి రాజనీతిజ్ఞత ఉన్న వాళ్ళని మనం తీసుకురావాలి అన్నది జయభారత నేషనల్ పార్టీ కోరుతుంది అనమాట అది మన కర్తవ్యం ఇట్స్ ఎ ధర్మం మన ధర్మం ఏ విధంగా దేవాలయానికి వెళుతున్నాం మసీదు వెళుతున్నాము చర్చి వెళ్తున్నాము అక్కడ ఎంత సిన్సియారిటీతో వెళ్తామో పోలింగ్ బూత్కి కూడా అదే సిన్సియారిటీతో పెడతాం అప్పుడు యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ అన్నది ఇట్స్ ఎ గాడ్లీ జాబ్

అండ్ అందుకే మేము కూడా టీం అందరం కూర్చొని మాట్లాడుకుని ఎలక్షన్స్ అయ్యేంత వరకు అట్లీస్ట్ తెలంగాణ లో నాకు అంత స్కోప్ దొట్టలేదు కానీ ఏపీ ఎలక్షన్స్ అయిపోయే వరకు లేకపోతే జనరల్ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు కుదిరినంత వరకు పాలిటీషన్స్ని తీసుకొచ్చి కూర్చోబెడదాం అనుకుంటున్నాం హోస్ట్ మన గెస్ట్ సీట్లో నేను విజయా సో దోస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ న్యూ ఓటర్స్ డెఫినెట్లీ ఓట్ అయ్యండి డోంట్ మిస్ దాట్ థింగ్ బిఫోర్ యూ బోట్ ఇదంతా ఇంత కష్టపడుతుంది కూడా మేజర్లీ మీకు అర్థం కాడానికి అండ్ అంటే మా అంటే ఒక పాడ్కాస్ట్లో లేకపోతే రెండు పాడ్కాస్ట్లో ఒక ఇంటర్వ్యూలో రెండు ఇంటర్వ్యూలో ఒక బహిరంగ సభ ఇంకోటి అది కాదు కావాల్సింది ఎందుకంటే సార్ చెప్పినట్టు లైక్ యాపిల్ చూడడానికి మనం వన్ స్టేప్ స్పెండ్ చేస్తాం కాబట్టి సో ట్రై టు అండర్స్టాండ్ యుయర్ బోట్ ఈస్ వెరీ ప్రెషస్ మీరు సిమ్ కార్డు ఎవరి దగ్గర కొనాలనుకుంటారు ఎన్ని చూస్తారు సిమ్ కార్డు కొనేటప్పుడు రైట్ రైట్ ఎన్ని కన్సెషన్ ఇస్తున్నారు ఏం ఇస్తున్నారు ఇవన్నీ చూసి ఫైనల్గా సిమ్ కార్డు కొనుక్కుంటారు ఎందుకంటే దట్ బిలాంగ్స్ టు యూ ఎప్పుడైతే ఈ దేశం నాది రాష్ట్రం నాది అన్న కాన్సెప్ట్ వస్తే ఓటు కూడా అంత సిన్సియర్గా వేస్తారు కాబట్టి హ్యావ్ ఏ అటాచ్మెంట్ విత్ ది సొసైటీ ఆల్దో అంటే ఈ రూరల్ డెవలప్మెంట్ దాంట్లో నా తెలిసి మీ ప్రొఫైల్లో ఒక రెండు రిజెక్షన్స్ అయినాయి అని చెప్పి ఒక దీనికి వాలంటీర్ రిటైర్మెంట్ ఇట్ ఇస్ అ వెరీ ఫనీ అంటే ఒక పెక్యులియర్ సిచ్యువేషన్ దట్ ఇస్ లింక్ టు రూరల్ డెవలప్మెంట్ అందుకే అర్థం ఎందుకు ఏంటి అసలు అంతా అంటే వ్యామోహం అంటారా లేకపోతే ఇంట్రెస్ట్ అంటారా వాట్ హ్యాపెండ్ దేర్ నేనేంటంటే ఈవెన్ సర్వీస్లో ఉన్నప్పుడు కూడా విలేజెస్తో ఎక్కువగా ఉండేవాడి మహారాష్ట్రలో ఏంటంటే నేను ఎందుకు ప్రతిసారి మహారాష్ట్ర మాట్లాడుతున్నాడు ఇరవై ఒక్క సంవత్సరాలు అక్కడ పనిచేస్తాను నాకు ఊహ తెలిసిన తర్వాత ఉద్యోగంలో నేను చేరింది మహారాష్ట్రలోనే అక్కడ ముఖ్యంగా అగ్రికల్చర్లో చాలా అడ్వాన్స్మెంట్ ఉంటుంది మహారాష్ట్రలో మీరు ఈ షుగర్ కేన్ కోఆపరేటివ్స్ తీసుకున్న శత్కరీ సంఘటన అని ఒక పెద్ద సంస్థ ఉంది అక్కడ అంటే ఫార్మర్స్ యొక్క ఆర్గనైజేషన్ దానికి శరద్ జోషి గారని హీఈస్ ది హీ యూస్ టు హెడ్ దిస్ శత్కరీ సంఘటన ఆయన ఒకటి రెండు సార్లు ఆయన్ను కలిశాను నేను రెండు సార్లు ఒకసారి అరెస్ట్ చేశాను ఆయన అరెస్ట్ చేసి అప్పుడు ఆయన కూర్చోబెట్టినప్పుడు ఆయన మూడు గంటలు మాతో మాట్లాడాడు అసలు రైతులేంటి వాళ్ళ సమస్యలు ఏంటి ఆ తర్వాత ఆయన ఫ్యాన్ అయిపోయాను నేను సో ఆ తర్వాత వచ్చి ఇంకొక చోట పని చేస్తున్నప్పుడు కూడా ఆయన వచ్చారు అప్పుడు అప్పుడు ఆయన ప్రతిరోజు సాయంత్రం వెళ్ళి మూడు గంటలు కూర్చొని ఆయన సో అప్పుడు విలేజెస్ రూరల్ డెవలప్మెంటు ఫార్మర్స్ వీటిల గురించి ఆయన చాలా ఎడ్యుకేట్ చేశారు మమ్మల్ని సో అప్పటి నుంచి నేను విలేజెస్కి వెళ్ళడం రైతులతో కూర్చోవడం వాళ్ళ ఇష్యూస్ అసలు మహారాష్ట్రలో మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పించగలిగాను రైతులకు నేల ఫ్రమ్ మొన్నే పోయారు గొప్ప వ్యక్తి మనోహర్ జోషి గారు ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ మహారాష్ట్ర ఆయన శరత్ జోషి గారిని మేము మేము ముగ్గురం కూర్చొని ఒక రూమ్ లో మినిమం సపోర్ట్ ప్రైజ్ ఫర్ కాటన్ మేము డిసైడ్ చేసాం ముగ్గురం ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ అయినవాడిని నేను అందువల్ల విలేజెస్ బాగుండాలని చెప్పేసి నేను ఇక్కడ నుంచి సిబిఐ టెన్యూర్ అయిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళాను మళ్ళీ ఓ టూ ఇయర్స్ అయింది అప్పుడు చేస్తున్నప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ పడింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అని మన హైదరాబాద్లో ఉంది ఎన్ఐఆర్డి అందులో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కావాలని చెప్పేసి ఒక యాడ్ ఇచ్చారు ఓకే అందులో క్వాలిఫికేషన్ చూసాను చూస్తే ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మీరు అప్లై చేసుకోవచ్చు అరే బ్రహ్మాండం రూరల్ డెవలప్మెంట్ మనం వెళ్దామని అప్లై చేసి చేసిన తర్వాత ఇంటర్వ్యూ కాల్ వచ్చిందన్న ఢిల్లీకి పిలిచారు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వెళ్ళి కూర్చున్నాను కూర్చుంటే అందరూ అడిగారు హై యు ఆర్ ఫ్రమ్ ఐపీఎస్ హౌ కెన్ యూఫిట్ ఇన్ ఇంటూ రూరల్ డెవలప్మెంట్ ఓకే దెన్ సార్ క్వాలిఫికేషన్ ఎందుకు ఇచ్చారని అడిగాను అదర్వైజ్ మీరు ఐపీఎస్ పెట్టకుండా ఉండాల్సింది ఓన్లీ ఐఏఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆర్ ఇండియన్ అగ్రికల్చర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ అని పెట్టండి వన్స్ నేను ఆ డోర్ దాటుకొని నేను బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ క్వశ్చన్ అడగకూడదు నేను ఏం చేశాను విలేజెస్ గురించి మహారాష్ట్రలో ఏ విధంగా మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇప్పించాను ఎన్ని విలేజెస్ తిరిగాను ఎంతమంది రైతుల యొక్క జీవితాలను మేము బాగు చేశాము ఎన్ని సమస్యలను పరిష్కరించాము ఇవన్నీ కూడా చెప్పాను చెప్పి చూపిన తర్వాత దేవర్ ఇంప్రెస్డ్ నాకు వచ్చేస్తుంది అనుకున్నాను కానీ మళ్ళీ ఇవ్వల పోస్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు యాక్చువల్గా ఆ పోస్ట్ ఐదు సంవత్సరాల నుంచి వేకెంట్గా ఉండింది ఓకే ఐదు సంవత్సరాల తర్వాత మేము వచ్చాం ఫస్ట్ టైం రావాలి మళ్ళీ అప్లై చేశాను మళ్ళీ ఆసారి కూడా క్వాలిఫికేషన్ ఐఏఎస్ ఐపీఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మళ్ళీ అప్లై చేశాను సేమ్ ఇంటర్వ్యూ బోర్డ్ వెళ్ళాను వెళ్ళగానే అందరూ గుర్తుపట్టారా మళ్ళా వచ్చావు నువ్వు అని నేను అన్నాను సార్ నేను ఇప్పుడు అడిషనల్ డీజీ క్యాడర్లో ఉన్నాను నాకు ప్రమోషన్ వస్తుంది నేను బాంబే కమిషనర్ అవ్వగలను భారతదేశంలో ఉన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ బాంబే పోలీస్ కమిషనర్ అవ్వాలనుకుంటాడు ఇట్స్ ఎ వెరీ ఛాలెంజింగ్ పోస్ట్ మీరు ఏదో రజనీకాంత్ కూడా సినిమాలో ఐ థింక్ బాంబే కమిషనరే చూపిస్తారు అది సర్కారో ఏదో ఏదో ఈ సినిమా అనేది అని అన్నారు ఎవరు సో అది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్ ఎందుకంటే బాంబే లాంటి సిటీలో మనం కూర్చొని అక్కడ కంట్రోల్ చేయాలంటే అదర్వైజ్ మహారాష్ట్ర లాంటి పెద్ద స్టేట్కి నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అయ్యేవాడిని అవి వదులుకొని నేను ఈ రూరల్ డెవలప్మెంట్ పోస్ట్కి వస్తున్నాను నాకు ప్యాషన్ ఇది భారతదేశంలో గ్రామాలను అభివృద్ధి చేయగలిగితే దేశం అభివృద్ధి చెంది ఇది మా కలాం గారు నేర్పించారు మాకు ఈ వాంటెడ్ టు సీ విలేజెస్ టు బి ఇన్ అ బెటర్ పొజిషన్ ఆయన ఇన్స్పిరేషన్తో నేను వస్తున్నాను దీనికి అని చెప్పాను చెప్పిన తర్వాత మళ్ళీ అదే మళ్ళా మీరు కాకి వేసుకున్నారు ఎలా చేయగలరు అంటే నా ప్యాషన్ సార్ తర్వాత వాళ్ళు ఏమన్నారంటే హైదరాబాద్లో ఎన్ఐఆర్డి ఉంది కాబట్టి మీరు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి హైదరాబాద్కి వస్తున్నారు అన్నారు నేను చెప్పాను సార్ మీ ఒక యూనిట్ షిలాంగ్లో ఉంది ఐ థింక్ ఐ థింక్ గౌహతిలో ఉందనుకుంటా నన్ను అక్కడ పోస్ట్ చేయండి ఓకే నేను అక్కడి నుంచి పనిచేస్తాను మీకు నేను హైదరాబాద్లో పని చేయడానికే వస్తున్నానని అనిపిస్తే నన్ను అక్కడ కూర్చోబెట్టండి అక్కడి నుంచి పనిచేస్తాను నాకు కావాల్సింది విలేజ్ డెవలప్మెంట్ నా కాంట్రిబ్యూషన్ దాంట్లో రేపు గర్వంగా నేను చెప్పగలను ఇన్ని గ్రామాలు బాగా డెవలప్ చేయాలని అందులో నా కాంట్రిబ్యూషన్ కూడా ఉందని ఒక చిన్న మాట నేను మాట్లాడగలను ఆ విధంగా నాకు ఇవ్వంటే అప్పుడు కూడా ఇవ్వలేదు దేని చెప్పాను ఈ యూనిఫామ్ ఎందుకు మనకు అడ్డొస్తుంది అని అనిపించింది దెన్ ఐ లెట్ లెటర్స్ లీవ్ ఇట్ వెళ్ళి గ్రామాల్లో బతుకుదాం మనం గ్రామాల్లో ప్రజల అభివృద్ధికి పడదాం అని చెప్పేసి వచ్చేసాను వచ్చేసి ఎనిమిది నెలలు గ్రామాల్లో తిరిగాను ప్రతి రైతుని టచ్ చేశాను వాళ్ళ సమస్యల గురించి చేసాం అనేక విషయాలు గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాం ఇష్యూస్ సాల్వ్ చేయగలిగాం సో ఆ విధమైన స్పిరిట్తో రావడం జరిగింది అనమాట ఇది ఈ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడానికి ఒక పిక్యూలియర్ స్టోరీ ఓకే 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 అండ్ జనరల్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుంటే పెన్షన్ లాంటివి ఉండవు పెన్షన్ వస్తుంది నేను ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నాది అయిపోయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేశాను నేను ఓకే పెన్షన్ వస్తుంది ఓకే ఓకే ఆల్సో సార్ టూ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ నేను చాలా నమ్ముతున్నది హ్యావింగ్ అ మెంటర్ అండ్ బీయింగ్ స్పిరిచువల్ మీరు చాలా సార్లు మెంటర్ గురించి మాట్లాడినప్పుడు అంటే జోగి గారి గురించి మాట్లాడడం చాలా సార్లు మాట్లాడారు మీరు సో ఒక టూ మినిట్స్ దాని గురించి మెంటర్షిప్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడారు ప్లేజర్ టాకింగ్ అబౌట్ దట్ గ్రేట్ మ్యాన్ ఎందుకంటే పోలీస్ సర్వీస్లో ముఖ్యంగా మనల్ని ఎవరు చేయి పట్టి నడిపిస్తారన్నది చాలా ముఖ్యం సివిల్ సర్వీసెస్లో వచ్చినప్పుడు మనం ఎవరి కింద ట్రైన్ అయ్యామన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క క్వాలిటీస్ మనం ఇంబైవ్ చేసుకుంటాం ఆ వ్యక్తి కనుక గొప్ప వ్యక్తి అయితే ఆయనకు ఆ క్వాలిటీస్ మనకు వస్తాయి అనమాట నేను ఐ వాస్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ మిస్టర్ దీపక్ జోద్ యాజ్ మై మెంటర్ దీపక్ జోగ్ ఆయన ఈజ్ సన్ ఆఫ్ సూర్యకాంత జోగ్ ఆయన హీ వాజ్ బాంబే మహారాష్ట్ర డీజీపీ కమిషనర్ పోలీస్ ఢిల్లీ సో ఆ విధమైన స్టేచర్ ఉన్న వ్యక్తి వాళ్ళ అబ్బాయి సో ఆయన దగ్గర నేను ట్రైనింగ్ గా ఉండడం చాలా గొప్ప విషయం ఆయన నన్ను ఎలా ఫ్యామిలీ మెంబర్ లాగా నన్ను చూసుకునేవాడు ఆయనతో పాటే ఉండేవాడిని నేను అంటే ప్రతి విషయాన్ని ఎలా డీల్ చేస్తున్నారని చూసేవాడిని ఆయన ఆయన ముఖ్యంగా నాకు చెప్పింది మరాఠీ నేర్చుకో అని చెప్పాడు ఓకే ఎందుకంటే మనదంతా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆల్ డివైడెడ్ ఆన్ లింగువిస్టిక్ లైన్ కాబట్టి ముఖ్యంగా మనం పబ్లిక్ సర్వీస్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా పోలీస్ లో ఉన్నప్పుడు నువ్వు లాంగ్వేజ్ నేర్చుకోవాలి అని చెప్పేవారు సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఇద్దరం ఇంటికే వచ్చేవాళ్ళం ఆయన ఇంటికి ఓకే సో ఆయన లంచ్ అయిన తర్వాత కొద్దిగా రెస్ట్ తీసుకునేవాళ్ళు అప్పుడు ఇద్దరు పిల్లలు ఆయనకి నేను మరాఠీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను ఆ ఇద్దరు నాకు వస్తే అంకుల్ వచ్చారు మరాఠీ నేర్పించేవాళ్ళు అనమాట కాబట్టి ఈరోజు మరాఠీ నేను స్పష్టంగా మాట్లాడగాను ఐ స్పీక్ వెరీ ఫ్లూయంట్ మరాఠీ నాకు చాలా ఫ్లూయంట్ మరాఠీ చాలామంది మహారాష్ట్ర వాళ్ళు అడుగుతారు ఏ డిస్ట్రిక్ట్ సార్ మీరు మహారాష్ట్రలో అంటారు సో ఆ విధంగా నేను తెలుగులో మాట్లాడినట్టు మరాఠీలో మాట దానికి ఆ ఇద్దరు పిల్లలు మా గురుగారు చెప్పారు మరాఠీ నేర్చుకోమని తర్వాత నేను నాకు ట్రైనింగ్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు మరాఠీలో మాట్లాడాను ఆ రోజు స్పీచ్ ఆయన అడిగారు ఇంత మరాఠీ ఎట్లా నేర్చుకున్నాడు సరే మీ పిల్లల్ని మీరు మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్నాం నేను వాళ్ళ దగ్గర నేర్చుకునేవాడి అని చెప్పాను ఈ వాజ్ సో ఇంప్రెస్డ్ కాబట్టి ఆయన నేర్పించిన విషయాలు ఆయన మాకు చెప్పిన అంశాలు అ వెరీ డెడికేటెడ్ పది ఆఫ్ కోర్స్ ఈ పాస్డ్ ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల పాస్ అయిపోయారు బట్ ఈ వాజ్ ఎ లెజెండ్ మై ట్రూ మెంటర్ అందుకని ఆయన పేరుతో ఒక కోఆపరేటివ్ సొసైటీ కూడా కట్టాం కానిస్టేబుల్ రీ హౌసింగ్ నాలుగు వందల ఇళ్ళు కట్టించాం కానిస్టేబుల్ ఆయన పేరు మీద పెట్టి హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసాం పునెల్ సో ఆ విధంగా ఈ మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ చూసింగ్ ఏ ప్రాపర్ మెంటర్ అండ్ గెటింగ్ ఏ ప్రాపర్ మెంటర్ ఇన్ యువర్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు చేయబట్టి నడిపిస్తారు మన సో ఆ విధంగా దీపక్ జోక్ గారి గురించి మళ్ళా ఒకసారి గుర్తు చేసుకున్నందుకు గుర్తు చేసినందుకు అఫ్ కోర్స్ స్పిరిచువాలిటీ గురించి మళ్ళీ మాట్లాడారు సో స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దేశానికి ఒక యుఎస్పి ఉంటుందంట సపోజ్ అమెరికా యుఎస్పి ఏంటంటే అక్కడ పబ్లిక్ యొక్క సర్వసాధారణ విషయాలు చాలా సింపుల్గా తేలిపోవాలంటారు యుఎస్లోకి వెళ్ళి మీరు డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకున్న మీరు ఏది మీ పాస్పోర్ట్ అప్లై చేసుకున్న చిన్న చిన్న విషయాలన్నీ కూడా డాక్యుమెంటేషన్ పంపిస్తే మీకు వచ్చేస్తుంది వెంట అంటే పబ్లిక్ ఫెసిలిటీ అండ్ పబ్లిక్ ఎమ్యూనిటీస్ పబ్లిక్కి ఏమాత్రం కష్టం లేకుండా పనులు జరగాలన్నది యుఎస్ యుఎస్పి అందుకనే ఇప్పుడు చాలామంది వెళ్ళిపోతుంటారు అక్కడ అదే మీరు వచ్చేసి బ్రిటిష్కి వచ్చారు యూకేకి వచ్చారు అంటే యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళది ఏంటంటే క్వీన్ ఎలా పవర్ఫుల్ అవ్వాలో అన్నది వాళ్ళ యూఎస్పి ది క్వీన్ షుడ్ బి పవర్ఫుల్ అంటారు వాళ్ళు సో గాడ్ సేవ్ ది గ్రేషియస్ క్వీన్ అన్నది వాళ్ళ నేషనల్ అంతం అందరు సో క్వీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దమ్ దట్ ఈస్ దేర్ యూఎస్పి వెన్ యూ కమ్ టు ఇండియా భారతదేశానికి వస్తే భారతదేశం యొక్క యూఎస్పి ఏంటంటే స్పిరిచువాలిటీ దట్ ఈజ్ ఆధ్యాత్మికత రైట్ ఎందుకంటే ఆధ్యాత్మికత అన్నదానికి ఏంటంటే ప్రతి వ్యక్తిలో దేవుణ్ణి చూడడమే ఆధ్యాత్మికత అంటాను దెర్ ఈస్ గాడ్ ఇన్ హ్యూ దెర్ ఈస్ గాడ్ ఇన్ హిమ్ దెర్ ఈస్ గాడ్ ఇన్ హిమ్ మనం గనుక ప్రతి వ్యక్తిలో దేవుణ్ణి చూడగలిగితే ఆఫీసులో కరప్షన్ తగ్గిపోద్ది దేవుడిని డబ్బులు అడుగుతారు ఎవరైనా దేవుడిని డబ్బులు అడగడంగా ఒక డాక్టరు పేషెంట్లో దేవుడిని చూడగలిగితే ఎన్ని టెస్టులు కావాలో అన్నీ రాస్తాడు ఎంఆర్ఐ అవసరం లేకుంటే రాయుడు సిటీ స్కాన్ అవసరం ఉండదు ఎందుకంటే దేవుడు వచ్చాడు అక్కడ మీతో పని చేయించుకోవడానికి మీ సహాయం కోసం దేవుడు వచ్చాడని చూడగలిగితే అప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా ఎక్కడ కూడా ఈ విధంగా ఒకరినొకరు తిట్టుకోవడం ఇవన్నీ కూడా ఆగిపోతాయి కాబట్టి స్పిరిచువల్ ఎలివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయి మనకు దాన్ని డైవర్ట్ చేసుకోవడం దాన్ని ఇనిషియేషన్ చేసుకోవడం ఇది హయ్యర్ పెడస్టల్ ఆఫ్ రియలైజేషన్ ఆ పెరెస్టల్ రియలైజేషన్ అవ్వడానికి మనం వి గో టు టెంపుల్ సే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన కాన్సన్ట్రేషన్ పెంచుకోవడం ఆ విధంగా తీసుకుని నెక్స్ట్ స్టేజ్ ఈజ్ స్పిరిచువాలిటీ వన్స్ యు ఆర్ ఇన్ స్పిరిచువాలిటీ ఇన్ డి నాట్ హ్యావ్ టు గో టు యూర్ టెంపుల్ ఆల్స్ బికాస్ ఆర్ సీయింగ్ గాడ్ ఇన్ వన్ ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూసుకొని ఆ స్థాయికి మీ అభివృద్ధి జరిగితే ఇంకేముంది ప్రతి ఒక్కరూ టెంపులే మీకు సో ఆ విధమైన స్పిరిచువాలిటీ అన్నది ఇండియా పడింది ఇప్పుడు మనం స్పిరిచువాలిటీ నుంచి దూరంగా వెళుతున్నాం కాబట్టి దేశంలో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల అత్యాచారాలు స్పిరిచువాలిటీలో ఏం చెబుతుందంటే ఆడవాళ్ళను దేవతలుగా పూజించాలి అని చెప్తుంది అది ఎప్పుడైతే మనం దూరంగా వెళ్ళిపోతామో ఇటువంటివి అవి జరుగుతాయి కాబట్టి స్పిరిచువల్ బేస్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్పిరిచువాలిటీకి రిలీజియన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది యూ కెన్ బీ ఫ్రమ్ ఎనీ రిలిజియన్ మీరు హిందూ అవ్వచ్చు క్రిస్టియన్ అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు పార్సీ అవ్వచ్చు ఎవరైనా కావచ్చు మీరు ఫైనల్గా ఏంటంటే యువ్ టు రీచ్ అప్ టు ది స్పిరిచువాలిటీ ఏ మతం కూడా తప్పు చేయమని చెప్పదు ఏ మతం కూడా ఇతర మతాలని దూషించమని చెప్పదు ప్రతి మతం కూడా ఏం చెబుతుందంటే ఒక ఆదర్శ వ్యక్తిగా నువ్వు తయారవు అని ఆ భగవంతుడిలాగా నువ్వు తయారవు అని మనకు చెబుతుంది కాబట్టి ఆ స్పిరిచువల్ పాత్లో మనం కనుక వెళ్ళగలిగితే ప్రతి ఒక్కరిలో దేవుడు చూసే సంస్కారం మనకు రాగలిగితే ఒక పేదవాడు ఉన్నాడు వెళ్తే దేవుడు కష్టపడుతున్నారా అనిపిస్తుంది కాబట్టి ఆ పేదవాడిని ఎలా పైకి తీసుకురావాలని ఆలోచిస్తాం స్పిరిచువాలిటీ కాబట్టి స్పిరిచువాలిటీ ఉన్న వ్యక్తికి స్పిరిచువాలిటీ లేని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది స్పిరిచువాలిటీ లేని వ్యక్తి ఈ వ్యక్తిని అసహించుకుంటాడు ఈ వ్యక్తిని ఎలా ఎక్స్ప్లొయిర్ చేయాలో చూస్తాడు అదే స్పిరిచువాలిటీ ఉన్న వ్యక్తి వస్తే దేవుడు కష్టపడుతున్నారా దేవుడికి అన్నం దొరకట్టేదిరా ఏమైనా చేద్దామన్న భావనలో గనక మనం చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మాండమైన దేశం ఏర్పడుతుంది కాబట్టి స్పిరిచువాలిటీ ఈజ్ ది యూఎస్పి ఆఫ్ దిస్ నేషన్ అని నేను చెప్తాను అనమాట దట్ వాట్ నా దగ్గర ఇంకో వీడియో ఉంది మీకు చూపించేది ఓకే ఇందులో మీరే అవునా ఒక అమ్మాయి వచ్చి మన ముందు మాట్లాడుతుంటే ఇల్లి కూతులు కుక్క కూతలు కోసే అధ్వానమైన వ్యక్తులు తీయండి వాడి బయటికి తోసి పడేయండి బయటికి ఇట్లాంటి వాళ్ళు దేశం ఈ విధంగా అది వచ్చి మోస్ట్ సగెసివ్ వీడియోస్ లో ఒక రెండు ఉన్నట్టునేవి అందులో అంటే ఇది నల్గొండ నల్గొండలో ఒక సభకు పిలిస్తే వెళ్ళాను రైట్ అక్కతో కొంతమంది అక్కడ కూర్చొని ఏవేవో కామెంట్స్ చేస్తున్నారు ఒక అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడుతుంది వచ్చి స్టేజ్ మీద కామెంట్స్ చేయడము ఈ విధంగా క్యాట్ కాల్స్ ఇవన్నీ చేయడము దట్ ఐ కుడ్ నాట్ టాలరేట్ ఎందుకంటే ఏ దేశంలో అయినా మహిళను చాలా ఆదరించాలి ఎందుకంటే భారతదేశ సంస్కృతిలోనే అది ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచారం చేస్తున్నారు అంట భారతదేశం చరిత్ర తీసుకుంటే కూడా ఆ విధంగా ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఇప్పుడు ఉన్నారు ఇలా మీరు ఎలక్షన్స్ తీసుకున్న ఓటర్స్ కూడా వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఎన్ని ఫీల్డ్స్లో వస్తున్నారు ఇప్పుడు మహిళలు చూడండి మహిళా సాధికారిత వాళ్ళ ఎంపవర్మెంట్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళుతున్నారు కాబట్టి ఆ విధంగా ఒక అమ్మాయి వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా చేయడం అన్నది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ రోజు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాను నల్గొండలో జరిగిన విషయం అందుకనే విద్యతో పాటు వినయం చదువుతో పాటు సంస్కారం కావాలని నేను అప్పుడు అంటాను అందుకని ఏదైతే మేము అనుకుంటున్నామో ఈ ఎన్సిసి ఎందుకంటే చాలా కంట్రీస్లో మీరు జీవితంలో రెండు సంవత్సరాలు ఖచ్చితంగా మిలిటరీ ట్రైనింగ్ చేయాల్సింది మలేషియా కానీ సింగపూర్ కానీ ఇజ్రాయెల్ కానీ వీటిలో చూస్తే ఎందుకంటే ఆ కమిట్మెంట్ పెరుగుతుంది దేశం పట్ల నా దేశం నేను ఈ విధంగా మనం భావిస్తాం అవి కాకుంటే ఏమవుతుందంటే మనం ఇండివిజువలిస్టిక్గా చూసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి స్కూల్ కావాలంటే ఆ స్కూల్లో టీచర్ ఏ క్యాస్ట్ అన్నది మనం చూడం ఒక హాస్పిటల్లో ఏదైనా ఉంటే మంచి డాక్టర్ అని చూస్తాం కానీ అతను ఏ క్యాస్ట్ వాడడం కానీ ఎలక్షన్లు రాగానే మా క్యాస్ట్ వాడు రావాలి ఈ విధమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి వీటిని మనం పక్కకి తీయగలగాలన్నమాట మీరు వచ్చాక కూడా ఒక 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 సామాజిక వర్గ ఓట్లను చీల్చడానికి జీడిగా తీసుకొచ్చారు డబ్బులు తీసుకొచ్చారని కొంతమంది ఇలా రకరకాలు వస్తుండే ఎందుకంటే ఈ మధ్య స్ట్రాటజిస్ట్లు పెరిగిపోయారు తర్వాత వచ్చేసి ఈ అనలిస్ట్లు పెరిగిపోయారు కాబట్టి రకరకాల అనలిస్ట్ చేస్తుంటారు నేను ఎప్పుడూ నన్ను ఓట్లు చీల్చడానికి రాలేదు సీట్లు చీల్చుకొని అధికారం చేసుకోవడానికి వచ్చామని చెప్పాం మేము ఓట్లు చీల్చడానికి రాలేదు మేము సీట్లే చీలుస్తాం ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రజలకు చూపిస్తున్నా మళ్ళీ వీళ్ళే కావాలా ఆలోచించండి ఈ విధమైన ఆలోచన మనం చేయాలి ఇప్పుడు ఎలాగైపోతుందంటే ప్రజల్ని కూడా ఆ విధంగా సైట్ ట్రాక్ పెట్టించేస్తున్నా ఈ పార్టీ కాకుండా ఈ పార్టీ అంతే ఆ విధమైన సిచ్యువేషన్ తీసుకొస్తున్నారు ఇప్పుడు ఏమవుతుండే చూడండి నిన్న రాత్రి వరకు ఒక పార్టీలో ఉన్నవాడు సడన్గా మా నాయకుడి యొక్క లక్షణాలు ఆయన ఉద్దేశాలు నచ్చలేదని ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నారు మరి నాలుగున్నర సంవత్సరాలు నచ్చలేదా ఎలక్షన్ వచ్చేసరికి నచ్చలేకపోతుంది మీకు మరి ఇదంతా కూడా ఆపర్చునిటీ పాలిటిక్స్ సో వీటిలను ఆపగలగాలి ఎప్పుడో చోట అందువల్ల ఎన్నికల సంస్కరణలు కూడా రావాలన్నది చాలా ముఖ్యంగా మేము మాట్లాడుతుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రల్ బాండ్స్ ఇప్పుడు క్యాన్సిల్ చేశారు ఇట్స్ అ గుడ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఏమంటున్నాం అంటే మేము ఇక్కడ వాలంటీర్ సిస్టమ్ అని ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ ఐదు వేల రూపాయలు ఇచ్చి వాలంటీర్స్ మంచి పని చేస్తున్నారు యాభై ఇంట్లో ఒక యాభై ఇంట్లో ఒక వాలంటీర్ని పెడతారు కానీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ఈ రోజు పేపర్లో చూస్తే ఏమంటున్నారంటే వాలంటీర్లే మా విజయాన్ని తీసుకొస్తారంటారు అంటే హౌ వాలంటీర్స్ ఆర్ లింక్ టు ఏ పొలిటికల్ పార్టీ చాలా మంది మాట్లాడుతూ ఈ వాలంటీర్స్ లో చాలా మంది ఒక పార్టీ ఒక కార్యకర్తలు అనే అంటున్నారు వీళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్ మాట్లాడతారు అందుకనే మన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ని నేను కలిసి వాళ్ళకి ఇచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే వాలంటీర్స్ ని ఎలక్షన్ టైంలో వాళ్ళ ప్రాంతాల నుంచి వేరే చోటుకి పంపించేసి పోస్టల్ ఓట్ అక్కడ ఎలక్షన్స్ లో ఇప్పుడు అది మార్చాలంటే ఏం చేయాలంటే శ్రీకాకుళంలో ఉన్న వాలంటీర్స్ ని ఒక పది డిస్ట్రిక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి పోస్టల్ వ్యాలెట్ పోస్టల్ వాలెట్ ఇవ్వండి అక్కడికి వెళ్ళి పోస్టల్ బ్యాలెట్లో వేసుకుంటారు వాళ్ళ ఓట్లు ఆ విధంగా ఎప్పుడు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాలి ఎలక్షన్స్ అనేవి ఒక పార్టీ ట్యాక్స్ పేయర్స్ మనీతో వాళ్ళకు పే చేస్తూ వాళ్ళని కార్యకర్తలుగా వాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి మిగతా పార్టీలకు అది డిస్అడ్వాంటేజ్ కదా సో దాన్ని అందరూ కూడా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది దానికోసం ఎలక్షన్ సంస్కరణలు చాలా అవసరం అందరూ కంపల్సరీ ఓటింగ్ పెట్టమని మేము అడుగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రెండు దేశాల్లో ప్రపంచంలో కంపల్సరీ ఓటింగ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో ఓటింగ్ ఈజ్ కంపల్సరీ సపోజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఓటు వేయలేకుంటే ఎందుకు మేబీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఇలాంటివి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి కానీ బట్ వెన్ యూ ఆర్ దేర్ యూ హ్యాడ్ సపోజ్ టు ఓట్ ఇంకా మేము అడుగుతున్నామంటే రోజే ఎందుకు ఓటింగ్ పెట్టాలి మూడు రోజులు పెట్టండి ఈవీఎం నా టైంను బట్టి నేను వేసుకుంటాను రీజన్స్ తగ్గుతుంది ప్రాబిలిటీ పెరుగుతుంది ప్రాబలిటీ పెరుగుతుంది నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతారు వచ్చి చేస్తారు ఇవన్నీ చేయాలి ఎందుకంటే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ తర్వాత సర్వసాధారణ వ్యక్తి నేను కూడా ఎన్నికల్లో నిలబడగలను అన్న కాన్ఫిడెన్స్ ఇచ్చినప్పుడు అది నిజమైన ప్రజాస్వామ్యం లేకుంటే డబ్బు ఉన్నవాళ్ళు లేకుంటే ఒక సామాజిక వర్గం ఉన్నవాళ్ళు వీళ్ళే రేపు రాజకీయాల్లోకి రాగలరు అనుకుంటే దిస్ కాన్ ఇట్ కాన్ బి కాల్డ్ ఎస్ అ డెమోక్రసీ ఇట్ కాన్ బి కాల్డ్ ఎస్ అ డెమోక్రసీ ఇట్స్ అ మోకరీ సో డెమోక్రసీని నిజమైన ప్రజాస్వామ్యాన్ని తీసుకురావాల్సి ఉంటే ఎలక్షన్ సంస్కరణలు చాలా రావాలని మేము కోరుకుంటున్నాం ఏంటంటే అంతే అగ్రెసివ్గా మిమ్మల్ని పాలిటిషిన్స్ అగేన్స్ చూడగలుగుతామా ఇప్పుడు ఏంటంటే పాలిటిక్స్లో ఏంటంటే ఒకరినొకరు తిట్టుకోవడమే పాలిటిక్స్ అని అడుగుతుంది అన్నారు మన దగ్గర మెటీరియల్ లేనప్పుడు తిడతాం మనం ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఒక వ్యక్తిని తిడుతున్నాము అంటే మన దగ్గర మెటీరియల్ లేదని అర్థం ఇష్యూస్ మీద డిస్కస్ చేయడానికి మనకి ఎన్నో ఉన్నాయి రండి అందరం కూర్చుందాం వేస్ట్ నుంచి ప్రాస్పరిటీ ఎలా క్రియేట్ చేయాల్సాలో ఒక్కటిసారి మాట్లాడతాం వ్యర్థాల నుంచి అర్థం ఎలా క్రియేట్ చేయాలో ఒక డిస్కషన్ పెట్టుకోండి అందరు పొలిటికల్ పార్టీని పిలవండి సో ఆ విధంగా కాదు ఎప్పుడేమవుతుందంటే వీళ్ళను వాళ్ళు తిట్టడం వాళ్ళను వీళ్ళు ఇదే పాలిటిక్స్ అనుకుంటున్నారు కాబట్టి ఆ అగ్రేషన్ కావాలనుకుంటున్నారు మీరు అన్నట్టు జనాల జనాల రిప్రజెంటేషన్ మీరు పెట్టారు అంటే నేను గట్టిగా వీళ్ళని తిట్టాలంటే అప్పుడే పొలిటీషియన్ అన్న ఆ ధోరణి మార్చడానికి మార్పు రాజకీయాల కోసం వచ్చాం ఇప్పుడు చూడండి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ చూస్తుంటే ఎంత దారుణంగా ఉంది మన ఒకరినొకరు ఏ విధంగా తిట్టుకుంటుంటారు వీళ్ళంతా పార్లమెంట్లో కూర్చున్న వాళ్ళు అందుకనే దాన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు దాని పేరే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మళ్ళీ అసెంబ్లీ అసెంబ్లీలోనే మాట్లాడుతున్నాడు వీళ్ళు ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటుంటే ఏం అవుతుందండి వీళ్ళు రోల్ మోడల్స్ మళ్ళీ వీళ్ళు సమాజంలో ఒక భూమికను సెట్ చేయాల్సిన వాళ్ళు వీళ్ళంతా మరి ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నాం మనం కాబట్టి ఓటర్ ఆలోచించాలి ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నాం ఏంటంటే వచ్చి ఆ క్షణికావేశాలు భావోద్వేగాలు దీని పోస్ట్ ట్రూత్ ఫినామినా అంట పోస్ట్ ట్రూత్ ఫినామినా అంటే అసలు ఏమీ సత్యం ఉండదు దాన్ని అసత్యాలు సృష్టించి ఆ విధంగా ఓటర్లను ఆకర్షించడమే పోస్ట్ ట్రూత్ ఫినామినా ఇది మొత్తం ప్రపంచంలోనే ఉంది ట్రంప్ ఎలా వాడాడు పోస్ట్ ట్రూత్ ఫినామినా చూడండి అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీలో కూడా పోస్ట్ ట్రూత్ అన్నది దానికి బలిపడుతున్నారు ఎప్పుడైనా ఇష్యూస్ గురించి మాట్లాడదాం విద్య గురించి మాట్లాడదాం వైద్యం గురించి మాట్లాడదాం ఎన్నికల సంస్కరణ గురించి మాట్లాడదాం వ్యర్థాల నుంచి అర్థం ఎలా చేయాలి మనకి ఇంత అగ్రికల్చర్ ఉంది అగ్రికల్చరల్ వేస్ట్ నుంచి మనం ఏ విధంగా ఎనర్జీ క్రియేట్ చేయవచ్చు ఇంత సోలార్ ఇన్సిడెన్స్ ఉంది మన రాష్ట్రంలో ఎంత సోలార్ ఎనర్జీ మనం జనరేట్ చేయవచ్చు ఇవన్నీ మాట్లాడుకుందాం షుగర్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే స్లరీ నుంచి మనం ఏ విధంగా ఫర్టిలైజర్ తయారు చేయొచ్చు మిథేన్ తయారు చేయొచ్చు గ్యాస్ తయారు చేయొచ్చు ఎంత స్కోప్ ఉంది మనకు ఇవన్నీ చేస్తే అప్పులు చేయాల్సిన అవసరం లేదంటాను నేను ఇవన్నీ చేయగలిగితే అప్పులు చేయాల్సిన అవసరం లేదు వీటన్నింటినీ తీసుకొద్దాం ఇటువంటి డిస్కషన్స్ జరగాలి కానీ వీళ్ళని తిట్టడం వాళ్ళని తిట్టడం ఆ విధంగా చేసుకుంటూ పోవడమే పాలిటిక్స్ అని వీళ్ళే సృష్టించారు అదే పాలిటిక్స్ అని సృష్టించారు లేకపోతే లేకపోతే ఎందుకంటే మెటీరియల్ లేదు కదా మాట్లాడేదానికి విషయం లేదు కదా కాబట్టి తిట్టడం చాలా సులభం ఎదుటివాడిని నిందించడం చాలా సులభం మన స్థాయి తగ్గించుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు అంటాను నేను ఎప్పుడు కూడా ఆ విధమైన చేంజ్ పాలిటిక్స్ తీసుకురావడానికి జయభారత్ నేషనల్ పార్టీ వచ్చింది రైట్ రైట్ ఆల్సోదర్ అంటే ఈ మీ ఇప్పుడు అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ నాట్ రాంగ్ ఈ ఏజ్లో కూడా మీరు రూరల్ డెవలప్మెంట్ మీద పిహెచ్డీ చేస్తున్నారంటే అంటే అలాంటి మోటివేషన్ ఎలా వస్తుంది మీకు ఎందుకంటే మా కలాం గారు ఎప్పుడు చెప్పారు బిఏ స్టూడెంట్ ఆల్వేస్ అనేవాడు ఆయన ఆయన ఆ టైంలో రాష్ట్రపతిగా ఉన్న టైంలో ఆయన ఉదయం లేసి అన్ని మెయిల్స్కి ఆయన రిప్లై ఇచ్చేవాడు చూడండి వీణ వాయించేవాడు ఆయన రోజు ఆయన ఈజ్ అవర్ రోల్ మోడల్ కలాం గారు ఎస్ హీఈ్ అవర్ రోల్ మోడల్ ఆయన ఇన్స్పిరేషన్ ఇదంతా మాకు ఆయన ఎప్పుడు అనేవాడు భారతదేశ భవిష్యత్తుతో వెళ్ళి ప్రతిరోజు కలవండి అనేవాడు అందుకనే స్కూల్స్ కాలేజెస్ కు వెళ్తున్నాం మేము అందులో అట్లీస్ట్ వన్ ఆర్ టూ కనుక చేంజ్ అవ్వగలిగితే ఇంకా ఒక ఇద్దరు కలాంలు మనం తయారు చేయగలిగితే ఎంత గొప్పగా ఉంటుందో ఒక కలాం గురించే ఇంత మాట్లాడుతుంటే మనం డాక్టర్ కలాం గారి గురించి ఒక లక్షల మంది కలాంలు ఈ భారతదేశంలో ఉంటే ఎంత చక్కగా ఉంటుందో ఆలోచించండి ఇట్ ఈజ్ అవర్ జాబ్ ఆయన అదే చెప్పేవాడు భారతదేశ భవిష్యత్తుతో వెళ్ళి మాట్లాడండి వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు వాళ్ళ దగ్గర కొద్దిగా మనం గైడెన్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళని మోటివేట్ చేయగలిగితే బ్రహ్మాండమైన భవిష్యత్తును వాళ్ళు తీసుకురాగలరు అని

అంటే వెరీ హ్యాపీ అని రూరల్ డెవలప్మెంట్ గురించి అన్నారు చెప్పారు బిఏ స్టూడెంట్ ఆల్వేస్ అన్న కాబట్టి భారతదేశంలో సుమారుగా ఆరు లక్షల పన్నెండు వేల గ్రామాలు ఉన్నాయి అందులో మోడల్ విలేజెస్ అని కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహారాష్ట్ర తీసుకుంటే రాలేగావ్ సిద్ధి అన్న హజారే గారి వారు తర్వాత హివ్రే బాజార్ అని ఒకటి ఉంది జాలనా డిస్టిక్ లో పోపటరావు పవార్ అని ఆయన హీఈ్ ఏ రోల్ మోడల్ ఇలా మోడల్ విలేజెస్ ఉన్నాయి నా పిహెచ్డి టాపిక్ ఏంటంటే ఇన్ని గ్రామాలుంటే ఓన్లీ కొన్ని గ్రామాలు మాత్రమే మోడల్ విలేజెస్ ఎందుకు అవుతున్నాయి అని ఫర్ ఎగ్జాంపుల్ ముల్కనూర్ ఇన్ తెలంగాణ గంగిదేవిపల్లి ఇన్ తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా కాబట్టి నా పిహెచ్డి ప్రాజెక్ట్ ఏంటంటే ఈ విలేజెస్ మోడల్ విలేజెస్ ఎందుకు అయ్యాయి ఒక వ్యక్తి వలన లేకుంటే ప్రజా ఉద్యమం ద్వారానా ప్రజల యొక్క పార్టిసిపేషన్ ద్వారానా ముల్కనూరు తీసుకుంటే మహిళలందరూ వాళ్ళు డైరీ డెవలప్ చేశారు మహిళలు ఎంత చక్కగా ఉంటుందంటే ముల్కనూరు మీరు డైరీ చూస్తే ఒకసారి అక్కడ కూడా మీ ప్రోగ్రామ్ పెట్టండి తప్పకుండా ఆ మహిళలతో మాట్లాడారు తప్పకుండా చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది అక్కడ ప్రవీణ్ రెడ్డి గారు ఉంటారు ఆయన వాళ్ళ ఫాదర్ విశ్వనాథ్ రెడ్డి గారు వారు మొదలు పెట్టారు కూసం రాజమౌళి అని చెప్పేసి ఆయన గంగిదేవిపల్లిలో తొంభై ఆరు దేశాల నుంచి వచ్చి ఆ గ్రామాన్ని చూసి వెళ్లారు రాలేగావ సిద్ధి హివరే బాజార్ ఇవన్నీ కూడా మరి ఇన్ని గ్రామాలు మాత్రమే మోడల్ విలేజెస్ ఉంటే భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలను మోడల్ విలేజెస్ చేయాలంటే ఏం చేయాలి అన్నది నా పిహెచ్డి ప్రాజెక్ట్ సో దానికి ఒక టెంప్లెట్ తయారు చేస్తున్నాను అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎలా ఉండాలి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ లోకల్ పార్టిసిపేషన్ ఎలా ఉండాలి గ్రామ సభలు ఎలా కండక్ట్ చేయాలి గ్రామ సభల్లో బడ్జెట్ ఇవ్వాలి అందుకనే మేము ఏమంటున్నాం జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి సుమారు ఒక కోటి రూపాయలు ఇస్తామంటున్నాం అంటే ఐదు సంవత్సరాల్లో ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ వస్తుంది ప్రతి గ్రామ పంచాయతీకి ప్రజలు నిర్ణయించుకొనివ్వండి అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి వంద కోట్లు ఇవ్వాలంటున్నాం మేము అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు ఐదు వందల కోట్లు వస్తాయి ఐదు వందల కోట్లు ఆ గ్రామ ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు డిసైడ్ ప్రజా కమిటీలు డిసైడ్ చేస్తాయి ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి ఆ విధంగా ఇస్తే డిసెంట్రలైజేషన్ కావాలి మనం ఇప్పుడు చూడండి ప్రతిది సెంట్రలైజేషన్ ప్రతిదానికి సీఎం సిగ్నేచర్ కావాలంటారు ఎందుకు సీఎం హ్యాపీగా తిరుగుతుండాలి యాక్చువల్గా బస్సుల్లో తిరగాలి రైళ్లలో తిరగాలి వెళ్ళి గ్రామాల్లో స్టే చేయాలి ఈ విధంగా సీఎం ఉండాలి కానీ అన్ని పవర్స్ పెట్టుకొని సీఎం సంతకం పెడితే అవ్వదు అంటే ఎలాగండి మహాత్మా గాంధీ గారు ఏమన్నారు గ్రామ స్వరాజ్యం అన్నారు డీసెంట్రలైజేషన్ అని మీ ప్రత్యేక పథకం ప్రతి పథకం కూడా చిట్ట ఉన్న వ్యక్తి కన్నీళ్లు ఎలా తీరుస్తుంది అలాగా ఆలోచించండి అప్పుడు మీ పాలసీ బ్రహ్మాండంగా ఉన్నాయంటారు మహాత్మా గాంధీ గారు దిస్ ఈజ్ ద టెస్టింగ్ ఫర్ ఎ పాలసీ సో ఆ విధమైన డీసెంట్రలైజేషన్ తేవాలి ఆ విధంగా ప్రజల పార్టిసిపేషన్ పెరగాలి సీఎం ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సర్పంచ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నది జై భారత్ నేషనల్ పార్టీ కోర్ కాదు దట్ ఇస్ వాట్ ఈస్ అవర్ స్పిరిట్ లోకల్ యా ఆల్సో సార్ అంటే ప్రతి పాట్కేస్లో లాస్ట్లో నేను ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను యా ప్లీజ్ ఒకటి వచ్చేసి మీ పర్సనల్ ఇన్స్పిరేషన్ ఏంటి అని అడుగుతాను ఆల్మోస్ట్ దానికి ఇందాకే ఆన్సర్ వచ్చినట్టుంది బట్ స్టిల్ ఇఫ్ యూ హావ్ ఎనిథింగ్ ఒక బుక్ కానీ ఒక మనిషి కానీ అపార్ట్ ఫ్రమ్ కలం గారు ఎందుకంటే మనకు ప్రతి సెక్టర్లో ఒక్కొక్క వ్యక్తులు మనల్ని ఇన్స్పైర్ చేస్తారు యూ షుడ్ హెవెవ్ మోర్ నంబర్ ఆఫ్ ఇన్స్పైరింగ్ పీపుల్ అండ్ రైట్ రైట్ సార్ సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు పేరెంట్స్ పేరెంట్స్ యూస్ టు విది రోల్ మోడల్స్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక టీచర్ రోల్ మోడల్ అవుతారు రైట్ తర్వాత ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక మన సీనియర్ ఎవరో ఒకరు రోల్ మోడల్ అవుతారు ఇలా బయటకు వచ్చినప్పుడు పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు రోల్ మోడల్ అవుతారు ఇలా యు షుడ్ హ్యావ్ యాజ్ మెనీ రోల్ మోడల్స్ యాజ్ పాసిబుల్ సో దట్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక కొత్త క్వాలిటీ మనం నేర్చుకోగలిగితే వాళ్ళందరూ అవుతారు స్వామి వివేకానంద ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు డాక్టర్ బాబాసాహెబ్ ఉన్నారు వీరందరూ కూడా దే ఆర్ సోర్స్ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారు వీళ్ళందరూ కూడా దే ఆర్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ సో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పికప్ ఏ క్వాలిటీ మన దృష్టి అలా ఉంటే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకోగలమని సో ఏ స్టూడెంట్ అండ్ ఆల్వేస్ ట్రై టు లర్న్ ఫ్రమ్ ఎవ్రీ వన్ బి డిసెంట్ అండ్ బీ ఒబీడియంట్ అప్పుడు ఏమవుతుంటే ఎదుటి వారి నుంచి నేర్చుకుని నాకు అన్ని తెలుసు అంటే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ ఆ రోజు నుంచి మనం ఏం నేర్చుకోలేదు కాబట్టి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని మనం అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైరింగ్ పర్సన్స్ అవుతారు అన్నది దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఆల్సో లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది అంటే జనరల్ గా బికాస్ నాకు ఒక సర్టన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కొంతమంది నన్ను నా వీడియోస్ కానీ నా ఛానల్ నుంచి చూస్తూ ఉంటారు కమ్యూనిటీ బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో నా లాంటి వాడికి ఏమైనా అడ్వైస్ చేయాలంటే వాట్ వుడ్ బి యూర్ అడ్వైస్ అందరినీ అడుగుతాను ఇది మిమ్మల్ని డెఫినెట్గా ఏమవుతుందంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ అనేక విషయాలు తెలుసుకోవాలంటే చాలా కష్టం కాబట్టి మీరు చేస్తున్న ఇంటర్వ్యూస్ కానీ మాకు తెలిసిన కొన్ని విషయాలు ప్రజలకు చెప్పగలం దానివల్ల ఏమవుతుందంటే కొన్ని పుస్తకాలు చదివిన జ్ఞానం ఒక దీంట్లో మనం నేర్చుకోగలం ఇప్పుడు అనేక విషయాలు మాట్లాడుకున్నాం మనం సో ఇవన్నీ విషయాల వల్ల ఏంటంటే ప్రజలు దాని నుంచి లింక్ తీసుకొని దే కెన్ గో ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాల్లో ఎవరికైనా ఎలక్షన్ రిఫార్మ్స్ అని మాట్లాడుకున్నాము సో ఎలక్షన్ రిఫార్మ్స్ ఏంటి అన్నది ఇట్ మే జనరేట్ ఇంట్రెస్ట్ ఇన్ సమ్ వ్యర్థం నుంచి అర్థం తయారు చేయడం ఎలా అన్నది ఒక కాన్సెప్ట్ అది రైతులను వ్యాపారులుగా ఎలా మార్చాలి అని అనుకున్నాం అనేక కాన్సెప్ట్స్ వచ్చాయి దాంట్లో ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ పూరా కాన్సెప్ట్ అది తీసుకొని వెళ్తారు కాబట్టి ఏంటంటే ఒక చిన్న ఇన్స్పిరేషన్ కానీ ఒక చిన్న సీడ్ కానీ ఎక్కడైనా మనం వేయగలిగితే దట్ విల్ బికమ్ ఏ బిగ్ ట్రీ సో మీ పాడ్కాస్ట్ కానీ మీ ఇంటర్వ్యూస్ కానీ అందులో ముఖ్యంగా ఎందుకంటే మీరు చేసిన స్పెక్ట్రమ్ చాలా ఎక్కువగా ఉంది చాలా విషయాలు మనం స్పృశించాం వీ టచ్డ్ సో మెనీథింగ్ కాబట్టి అందులో వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి కొంతమందిని మనం ఇన్స్పైర్ చేయగలిగితే దట్ ఈస్ వాట్ ఈస్ అందుకనే అన్నారు పోయే లోపల ఒక పది మందిని ఇన్స్పైర్ చేసి వెళ్ళి అంటారు ప్రతి ఒక్కరు కూడా బిఫోర్ యూ లీవ్ దిస్ ఆర్ ఇన్స్పైర్ టెన్ పీపుల్ ఆస్ ఫర్ అడిషనల్ షీట్స్ ఫ్రమ్ ది గాడ్ గాడ్ మనల్ని పుట్టించినప్పుడు మనం వచ్చినప్పుడు ఒక బ్లాంక్ పేపర్ పెడతాడట ఆ బ్లాంక్ పేపర్లో మనం ఏం రాస్తున్నాం అన్నది మనం ఇదారు నేనేమంటానంటే నాట్ ఓన్లీ వన్ బ్లాంక్ పేపర్ ఆస్ ఫర్ అడిషనల్ షీట్స్ ఫ్రమ్ ది గాడ్ ఆ విధంగా మన డిక్షనరీ తయారవ్వాలి మన ఫైల్ తయారవ్వాలి అంటారు సో దానికి మీలాంటి వాళ్ళు మనం అంతా చేస్తున్నది ఒక మంచి సమాజం ఏర్పడాలి ఆలోచించే తత్వం ఉన్న వ్యక్తులు రావాలి అని చెప్పేసి దేశం కోసం రాష్ట్రం కోసం మన సమాజం కోసం పనిచేసే వాళ్ళని తయారు చేయగలిగితే అంతకన్నా ఇంకేముంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది సో కంగ్రాచులేషన్స్ జై భారత్ జై భారత్ సార్